बाबू माइक सभा सरस्वती की नमस्कार प्रवीण स्वामी पैकि रावाला आत्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाग्नेयं विश्वात्मानं पराजनं नारायण परो ज्योतिरात्मा नारायण परः हलो नारायण परो ध्याता ध्यानं नारायण परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते विवा తెలంగాణా విద్వత్ సభ పంచమ వార్షిక విద్వత్ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి జగద్గురు సంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామివారికి తెలంగాణ విద్వత్ సభ పక్షాన సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాము. ఒకసారి ప్రజ జయధనేన త్యాగేనైకే అమృత త్వమానశు పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ జతయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే దక్రం విపాపం పరమేష్మభూతం యత్ పుండరీకం సగస్థం తత్రాపి దక్రం గగనం విశోకస్తస్మిను యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వర ఆనందం నందధునా కామం ప్రత్యాసాభ్య భజగోషిధీమభ్యాం ప్రశిశం ప్రశాసాభ్యాగు చంద్రమ సౌవృత్య పంచమ వార్షిక విద్యుత్ సమ్మేళనం సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ సౌజన్యంతో జగద్గురువులు మహాత్ముల ఆశీరనుగ్రహంతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వివిధ దేవాలయాల నుంచి విచ్చేసినటువంటి వేద విద్వన్మూర్తులు ప్రధానార్చకులు స్థానాచార్యులు పురోహితులు అందరికీ కూడా తెలంగాణ విద్వత్సభ పక్షాన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ విద్వత్సభ పంచమ వార్షిక విద్వత్ సమ్మేళనానికి మన విజ్ఞాపనను మన్నించి మనకందరికీ ఆశీనుగ్రహం అందించడానికి విచ్చేసినటువంటి పరమ పూజ్యులు
पुष्पगिरी जगद्गुरु संस्थान पीठाधीश्वरुलु श्री 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 अभिनवोद्दंड विद्याशंकर भारती स्वामी वारी साष्टांग प्रणामालु पंचम वार्षिक विद्वत् सम्मेलनानी इप्पुडे गुरुदेवुलु ज्योति प्रकाशनंतो लांछनंगा तम कर्र कमलमुलचे ज्योतिनि वेलिगिंचि आरंभिंचारु वारिकि नमस्सुलु ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా తెలంగాణ విద్వత్ సభ ఉపాధ్యక్షులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి శ్రీమాన్ సంపత్ కుమార కృష్ణమాచార్యుల సిద్ధాంతి వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విచ్చేసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన పురోహితులు బ్రహ్మశ్రీ గౌరీ భట్ల సత్యనారాయణ శర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసిన మహామహోపాధ్యాయ తెలుగు వారందరూ గర్వించదగ్గ సంస్కృత విద్వన్ మూర్తి కాషాయాంబరం లేని కర్మ యోగి బ్రహ్మశ్రీ దోర్పల ప్రభాకర్ శర్మ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. విఖ్యాత వేదశాస్త్ర పండితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ సంచాలకులుగా పదవి విరమణ చేసిన విఖ్యాత వేదశాస్త్ర పండితులు విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నా. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు సంస్థానం ఆస్థాన సిద్ధాంతి డాక్టర్ శంకరమ్మంచి రామకృష్ణ శాస్త్రి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షులు దేశంలోనే విఖ్యాత జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాను. మరికొద్ది క్షణాల్లోనే విఖ్యాత వేద శాస్త్ర పండితులు శ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు వస్తారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ తెలంగాణ విద్వత్సభ కార్యదర్శి విఖ్యాత సిద్ధాంతి బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారిని తొలి పలుకులుగా తెలంగాణ విద్వత్సవ నివేదికను సంక్షిప్తంగా తెలియజేయవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్న శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ శర్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, సర్వాంతర్యామినే నమః. పూజ్యశ్రీ స్వామివారి చరణ కమలములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వేదికపై అలంకరించిన పెద్దలందరికీ, సభలో ఆసీనులైన పెద్దలందరికీ ప్రణామాలు అర్పిస్తున్నాను. తెలంగాణ విద్వత్సభ 2017లో జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు కార్యక్రమంలో తెలంగాణ విద్వత్సభ ఏర్పడింది. ఇది నాడు మెదక్ జిల్లాలో ప్రారంభింపబడిన విద్వత్సభ క్రమంగా భాగ్యనగరంలో బ్రహ్మశ్రీ బోర్బట్ల హనుమంతాచారి గారి సహకారంతో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నిర్వహిస్తూ క్రమంగా ఈ 2017లో తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు కార్యక్రమంలో తెలంగాణ విద్వత్సభ ప్రత్యేకించి ఏర్పరచబడింది. నాటి నుండి నేటి వరకు ఆత్మీయులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారి అధ్యక్ష కేవలం వార్షికోత్సవమే కాకుండా గురువందన కార్యక్రమాలు,
గ్రంథావిష్కరణ కార్యక్రమాలు ఇలాగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలంగాణ విద్వత్సభను తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తించే విధంగా తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం నుండి కరోనా ప్రభావం చేత పోయిన సంవత్సరం వర్గల్ దేవాలయంలో వార్షిక చతుర్థ వార్షిక సమ్మేళనాన్ని జూమ్ మీటింగ్ ద్వారా ఏర్పరచబడింది. ప్రస్తుతం కూడా ఈ కోవిడ్ నిబంధనల కారణంగానే భాగ్యనగరంలో కాకుండా ఇక్కడ శ్రీ రామభద్ర క్షేత్రం తూముకుంటలో శ్రీ పండరి సంతోష్ కుమార్ గారి సహకారంతో ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే విద్వత్సభ అనేది కేవలం జ్యోతిష్ శాస్త్ర పండితులు సిద్ధాంతులదే కాకుండా రాష్ట్రంలో ఉన్న వేదశాస్త్ర పండితులు ఇంకా ప్రధాన దేవాలయాల్లో ఉన్న వేదశాస్త్ర పండితులు అందరినీ కలిపి తెలంగాణ విద్వత్సభగా ఏర్పడాలని ఒక విశాల దృక్పథంతో పండితాహ సమదర్శిన అనే వాక్యాన్ని తీసుకొని ఈ సభను కొనసాగించడం జరుగుతుంది. అయితే వాస్తవానికి చట్ట ప్రకారం 3 సంవత్సరాల కాలం తరువాత ఈ విద్వత్సభ కార్యనిర్వాహక వర్గాన్ని మార్పు చేసుకోవాల్సి ఉంది. కానీ ఈ కరోనా రావడం చేత అది 5 సంవత్సరాల వరకు కొనసాగించబడింది. ఈ విద్వత్సభ నిర్వహించిన పండుగల ప్రతి సంవత్సరం రాబోయే పండుగ నిర్ణయాలన్నీ రాబోయే సంవత్సర పండుగ నిర్ణయాలన్నీ కూడా ఈ విద్వత్సభలో నిర్ణయించి ఆ నిర్ణయించిన విషయాలను వివరాలను మనం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి రాష్ట్రమంతా కూడా ఒకే విధంగా ఈ పండుగలను ఆచరణ చేయాలనే సత్సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిద్ధాంతులు పంచాంగకర్తలం అందరం కృషి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం కూడా ఈరోజు రేపు రాబోయే శుభకృతనామ సంవత్సర పండుగల నిర్ణయ కార్యక్రమాన్ని మనం ఈ వేదిక మీద ఉన్న పెద్దల స్వాముల సమక్షంలో సిద్ధాంతులందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారికి స్వాగతం. ఇందులో జరిగే అనేక సూచనలను సలహాలను పెద్దవాళ్ళందరి చేత ఆమోదింపజేసుకొని వారి వారి అనుకూలతలను దృష్టియందు ఉంచుకొని మళ్ళీ విభేదాలు రాకుండా ఉండడం కోసం తెలంగాణ విద్వత్సభ కృషి చేస్తుంది. దీన్ని అందరం కూడా ఆమోదించాలని అందరినీ ఆచరింపజేసే ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోపాలోపాలు ప్రతి చోట సహజమే, వాటిని పెద్ద మనసుతో మన్నించి ఈ విద్వత్సభను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ధన్యోస్. తెలంగాణ విద్వత్సభ 5 సంవత్సరాల ఈ ప్రస్థానంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో 50 మంది పంచాంగకర్తలు సిద్ధాంతులు జ్యోతిష్య పండితులు వేద విద్వన్మూర్తులు ఆయా ఆలయాల స్థానాచార్యులు ఆగమశాస్త్ర పండితుల సమక్షంలో ప్రతి సంవత్సరము పండగల నిర్ణయం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆమోదింపజేసే ఈ బృహత్తరమైన కృషి మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. 5 ఏళ్ళుగా ప్రతి సంవత్సరము కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి ప్రత్యేకమైనటువంటి చొరవతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ద్వారా
ప్రధాన ఆలయాల స్థానాచార్యులు ప్రధాన అర్చకులు ప్రధాన పురోహితులు అందరినీ కూడా ఈ విద్వత్ సభలో పాల్గొనేటట్లు చేసి అన్ని ఆగమాలకు సంబంధించినటువంటి పండితులతో ఆయా ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా జరిగేటువంటి ఉత్సవాలు కానీ ఆయా నక్షత్రాలకు అనుగుణంగా జరిగే ఉత్సవాలన్నీ కూడా ఏకీకృతంగా సమన్వయంగా అందరి సిద్ధాంతుల సమక్షంలో జరిగే ఈ బృహత్తరమైనటువంటి కృషి మా బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారి అధ్యక్షతన బ్రహ్మశ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్యులు సాగి కమలాకర శర్మ గారు ఇంకా దివ్యజ్ఞాన సిద్ధాంతి గారి యొక్క కార్యదర్శిత్వంలో అనేక మంది ఉద్దండులైనటువంటి దశాబ్దాలుగా పంచాంగ గణన చేసినటువంటి పండితులందరి యొక్క ఈ విద్వత్ సభ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక ధార్మిక వారధిగా ముందుకు వెళుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కరోనా మహమ్మారి మనల్ని అందరినీ పట్టిపిడుస్తున్న ఈ విపత్కర పరిస్థితులలో రవీంద్ర భారతిలో జరుపుకోవలసినటువంటి 2 రోజుల పాటు జరుపుకోవలసిన ఈ విద్వత్ సభ 2 రోజుల రాష్ట్ర మహాసభలను ఒక్కరోజుకే కుదించుకొని ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర వాతావరణంలో రామభద్రుని సన్నిధిలో అచ్చం భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ రామభద్ర క్షేత్రంలో భాగ్యనగర శివారులో అందరికీ అనుకూలంగా ఉంటుందని ఈ క్షేత్రంలో ఈ ఒక్కరోజు విద్వత్ సమ్మేళనాన్ని తెలంగాణ విద్వత్ సభ ఏర్పాటు చేసింది. మేం విజ్ఞప్తి చేయగానే ప్రతి సంవత్సరము విచ్చేసి వారి కర్రకమలములచే ఈ విద్వత్ సభను ఆరంభింపజేస్తున్నారు పరమ పూజ్యులు పుష్పగిరి జగద్గురు సంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు. ఈసారి కూడా మేము ప్రార్థించగానే వారు పెద్ద మనసుతో అవ్యాజమైనటువంటి ఆశీర్వనుగ్రహంతో విద్వత్ సభ ఈ పంచమ వార్షిక విద్వత్ సమ్మేళనానికి విచ్చేసి వారి కరకమలములచే ఈ విద్వత్ సమ్మేళనాన్ని వారు ప్రారంభించారు. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారు. అటు తర్వాత విద్వత్ సభ 1 గంట దాకా సాగుతుంది. ఈ వేదికను అలంకరించిన విద్వన్మూర్తులు వర్తమాన పరిస్థితులలో ధర్మం జాతక ఫలితాంశాలు జ్యోతిశాస్త్ర వైశిష్ట్యం పంచాంగం విశిష్టత ఇలా అనేక విషయాలను ఇష్టాగోష్ఠిగా ప్రత్యేక అంశాలేవీ లేవు. వర్తమాన పరిస్థితులలో ఈ తరానికి ఏది అవసరమో అది వారు క్లుప్త సుందరంగా 1 గంట దాకా వారి వారి సందేశాలను ఇస్తారు. అది శ్రీమాన్ శ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్య గారి సిద్ధాంతి గారి అధ్యక్షతన. ఇప్పుడు బ్రహ్మశ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారు తెలంగాణ విద్వత్ ఉపాధ్యక్షులు వారు తొలి పలుకులను అందిస్తారు. అటు తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణాన్ని మనమంతా కూడా ఆస్వాదిద్దాం. శ్రీ 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 స్వామివారి అనుగ్రహ భాషణానికి ముందు శ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్య గారి తొలి పలుకులు. జయ శ్రీమన్నారాయణ. లక్ష్మీనాద సమారంభాం నాదయ మునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వేదికని అలంకరించినటువంటి పరమహంస పరివిరాజకాచార్యులు, జగదాచార్యులు, శ్రీమన్ అభినవోద్దండ విద్యాశంకర నృసింహ భారతీ స్వామివారు, వారి శ్రీచరణములకు పుష్పాంజలి నమస్కారములు సమర్పిస్తూ వేదికను అలంకరించినటువంటి వేద విద్వన్మూర్తులందరికీ కూడా స్వరూపానురూప నమస్సుమాంజలు అందిస్తూ వీచేసినటువంటి వేదమూర్తులు, సిద్ధాంతులు, పురోహితులు, అర్చకులు, అలాగే స్థానాచార్య బృందానికి అందరికీ కూడా ప్రణామపూర్వక స్వాగత సుమాంజలులు. విద్వత్ సభలో వీచేసినటువంటి వారందరికీ కూడా, ఇంకా వీచేస్తున్న వారందరికీ కూడా స్వాగత సుమాంజలులు. కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో వైభవపేతంగా జరుపుకోవడానికి
రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాన్ని మనకి అందించినటువంటి రామభద్ర క్షేత్రం వారికి కూడా స్వాగత సుమాంజల్లు అర్పిస్తూ మనకి శాస్త్రం చాలా విశదీకరించి చెప్తుంది అనేకంగా చెప్తూ ఉంటుంది ఒక్కొక్క విధానంలో స్మార్తమా సేవమా లేదా శాక్తేయమా అనేటువంటిది కాకుండా అందరికీ కూడాను సమన్వయం చేసుకునే విధంగా అనేక గ్రంథాలు మనకి చెప్పబడి ఉన్నాయి అందరూ కూడా దాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నాం మన తెలంగాణ విద్వత్ సభ 5 సంవత్సరాల కాలం నుంచి కూడాను సమన్వయంతో మిగతా సిద్ధాంతులు ఎవరి వారి వారి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి సిద్ధాంతులందరూ కూడా ఒకే అభిప్రాయంతో ఉంటారు అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ ద్వారా లోకానికి అందరికీ కూడా తెలియపరిచేటువంటి ఒక గొప్ప వైభవాన్ని మన తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ అందిస్తోంది దానికి మనం అందరం కూడా ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కూడా కలిసి ఇక్కడ వేరే వేరే అభిప్రాయాలు అనేది లేకుండా అందరూ ఏకోన్ముఖంగా పండుగలు పర్వాలు అన్నీ కూడా చక్కగా కూలంకషంగా చర్చించి వారి వారి అభిప్రాయాలను తెలుసుకుని అందరం కూడా కలిసి పెద్దల ద్వారా ఈ లోకానికి అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని తెలియచేయడం కోసం ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని సఫలీకృతం చేయాలని స్వామివారిని ప్రార్థిస్తూ వారి యొక్క ఆశీస్సులని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మహామహోపాధ్యాయ వారి జీవితాన్నే సంస్కృత భాష పునర్వైభవాన్ని సాధించడం కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి కర్మయోగి మహామహోపాధ్యాయ తెలుగువారంతా గర్వించదగ్గ విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు ఒకే ఒక్క సంస్కృత శ్లోకం ప్రార్థనగా వారు అందిస్తారు తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణం తర్వాత వారి ప్రసంగం ఉంటుంది యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వ విద్యా ప్రసూః యా దేశస్య జనస్య సర్వ వచసాంచైక్య ప్రదానోద్యత యా వేదోపనిషత్ పురాణచయ సత్కావ్య శ్రియా రాజతే సా భాషాద్యు సదాం సదా విజయతాం ఆచంద్రతారారుణం రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచ వచనైః కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశన దశాచ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్ క్వనుమత్ ప్రణామః చత్వారః శ్లోకాః చత్వారః పాదాః ఏక శ్లోక నమస్కారః పరమ పూజ్యులు పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు ధర్మ సంస్థాపన కోసం సాక్షాత్తు ఆదిశంకరుల ప్రతిరూపంగా తెలుగునాట ఒకవైపు ధర్మ పరిరక్షణ యాత్రలను చేస్తూ ఆలయాలకు ప్రభుత్వానికి ధార్మిక సంఘాలకు వేద పాఠశాలలకు మనందరినీ మార్గదర్శనం చేస్తున్నటువంటి పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి పీఠాధీశ్వరులు పుష్పగిరి సంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారిని ఈ విద్వత్సభ 5వ వార్షిక విద్వత్ సమ్మేళనం సందర్భాన మనలందరినీ ఉద్దేశించి తమ యొక్క అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం
विद्वत्सभ मरिंत धर्मनिष्ठतो मुंदुकु वेल्लेला अंदरमु समैक्यंगा एकोन्मुखंगा मुंदुकु वेल्लेला तमरु अन्नी विधाला आशीर अनुग्रहान्नी अंदिंचवलसिंदिगा कोरुतू स्वामीवारिनी अनुग्रह भाषण अंदिंचवलसिंदिगा शास्त्रांग प्रणामालु अर्पिस्तू अभ्यर्थिस्तू उन्ना पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं रक्षञ्चक्रपिनाकसाभयकरान् विभ्राणमर्कच्छविं क्षत्री भूतपणींद्रमिंदुदवलं लक्ष्मीन्द्रसिंहं भजे नारायण समारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां तेलंगाणा विद्वत्सभा प्रारंभ समयान उपस्थित पंडित नारायण स्मृत नहि कल्याण गुण कश्चि दुर्गति तात गच्छति कृष्ण परमात्म गीता शास्त्र కళ్యాణ గుణములు కలిగినటువంటి వారు ఎవరూ కూడా దుర్గతిని పొందరు. శాస్త్రపరంగా వారు చెప్పినటువంటి కళ్యాణ గుణాలు అనేకాలు ఉన్నాయి. అది వేదాంత శాస్త్రానికి అన్వయింపబడేటువంటిది. కానీ జనసామాన్యానికి సౌలభ్యంలో ఉన్నటువంటి కళ్యాణ గుణ ప్రథమైనటువంటిది ఏమిటి అంటే పంచాంగం. కళ్యాణాది గుణావహం అది ఎవరి వల్ల సిద్ధిస్తుంది అంటే సిద్ధాంతుల వల్ల సిద్ధిస్తుంది. అభ్యాసం గణిత అభ్యాసము చేత సిద్ధాంత శాస్త్ర అభ్యాసము చేత తిథి వార నక్షత్ర లగ్నాది యోగ కరణములను గణించి పంచాంగ రూపములలో అందరికీ అందుబాటులో తెచ్చినటువంటి మీ అందరికీ కూడాను ఆ కళ్యాణ గుణాలు ఎల్లప్పుడూ కూడా ఏవి శుభకరణములో ఏవి శుభయోగములో అవన్నీ మీ వెంట ఉండుగాక. అందుకే సూర్యశతకాన్ని మనం చూసినప్పటికీ కూడా చిట్ట చివరిలో వారు కళ్యాణం వక్రియాసు కిసలయ రుచయస్తే కరా భాస్కరస్య భాస్కరుడి యొక్క కరములు అంటే కిరణములే. ఇందాక ప్రభాకర శర్మ గారు కూడా మనకు అదే చెప్పారు. ఆ భాస్కరుడి యొక్క కరములు ఏవైతే ఉన్నాయో అవి ప్రభాకర శర్మ గారి యొక్క వాణి రూపంలో ఈ సభలో రస్ములై అందరి యొక్క కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ పలికినటువంటి మంగళ శ్లోకములవి. అటువంటి మంగళప్రదమైనటువంటి ఈ ఆరంభ సమయం ఏదైతే ఉన్నదో జగత్కళ్యాణదాయకమై సకల కళ్యాణ ప్రదాయకమై ప్రభావంతమైనటువంటి మీ నిర్ణయములు లోకాన్ని నడుపుగాక. ఎందుకు అంటే లోకంలో ఒక ఉక్తి ఉన్నది, బ్రాహ్మణానాం అనేకత్వమని. కానీ దాన్ని మనం నివారణ చేసి అక్కడ కూడా లోకోపకారకంగానే బ్రాహ్మణానాం అనేకత్వం చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కలియుగంలో ఆ సిద్ధాంతం పనిచేయదు. మన సిద్ధాంతమే పనిచేయాలి. ఏమిటి మన సిద్ధాంతము అంటే ముక్తకంఠంతో ఏకవాక్య ప్రతిపాదనమేవ మన కర్తవ్యం. ఈ చిన్న చిన్న తేడాలు చిన్న చిన్నమైనటువంటి వ్యత్యాసాలతో లోకంలో అనేక మందికి మన వాళ్ళల్లో వచ్చేటువంటి అపోహల కంటే పరమతాల వాళ్ళు దీన్ని పట్టుకొని
హైందవ సంస్కృతిని నిందిస్తూ రకరకాలైనటువంటి వీళ్ళల్లోనే వీరికి ఐకమత్యం లేకపోవటం వలన ఈ గణితము జ్యోతిష్యము వీటిని అన్నిటి మీద కూడా ఒక రకమైనటువంటి వారు దుష్ప్రచార ప్రభావాన్ని పడేస్తూ ఉన్నారు. కనుక దీనికంతా జ్యోతిష్య శాస్త్రం వేదానికి అంగం. అటువంటి వేదాంగమైనటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఏకప్రతిపాదనగా మనం లోకంలోకి తీసుకువెళితే ఈ సమయం ఇదే, ఈ సమయానికి ఈ యోగము, ఈ ఈ కర్మ దీనికి ఆచరించాలి. వేదాంగము అంటే వేదాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడేటువంటి అంగం. కాలం లేకపోతే వేదానికి సంబంధించినటువంటి ప్రయోగ లక్షణములే ఉండవు. అందుకే మనకు శాకుంతలం రాస్తూ కాళిదాసు వారు యాసరస్తు సృష్టు రాజ్య వహతి విధిహుతం యాహవిర్ యాచహోత్రి ఏద్వేకాలో విధత్త శృతి విషయగుణ యాస్థిత వ్యాప్య విశ్వం అని చెప్పు మొత్తం జ్యోతిష్ శాస్త్రాన్నంతా కూడా బ్రహ్మ సృష్టి మొదలుకొని వేద ప్రతిపాదన వరకు ఏవేవి ఎలా జలాన్ని సృష్టించారు, తర్వాత అగ్నిని సృష్టించారు, ఆ అగ్నిని ఆధానం చేయటానికి రెండు కాలాలు సృష్టించారు, ఆ రెండు కాలాల్లో వేద ప్రతిపాదకములు అయ్యేటువంటి వేద కర్మలన్నీ సృష్టించాడు. ఈ విధంగా మనకంతా కూడా ఆ బ్రహ్మ నుంచి వస్తున్నటువంటి ఏ జ్యోతిష్మత్ శక్తి ఉన్నదో, మామూలుగా అగ్నికి జ్యోతిష్కి సంబంధం ఏమిటయ్యా అంటే నిర్గుణ పదార్థం జ్యోతిషి, అది కేవలం యక్షస్వరూపం. అందుకే యజే యక్షి ఇష్టాహిచ అని మనకు అరుణం కూడా చెప్తున్నది. ఎందుకంటే యక్షం ఎలా ఉన్నది అంటే అది నపుంసకం పుమాన్ స్త్రీ అస్మి, పురుషుడు కాదట, స్త్రీ కాదట, నపుంసకము కూడా కాదట. మరి ఏమిటది అంటే సకలాధారభూతమైనటువంటి జ్యోతిష్ చక్రం ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మస్వరూపంగా, అదే సత్యస్వరూపంగా సర్వాంతర్యామి ప్రకృతిని ప్రతిపాదిస్తూ జీవిని జీవగమనాన్ని నిర్ణయం చేస్తున్నటువంటి లక్షణములు దాని యందు మనకు పట్టిస్తున్నది. కానీ దానికి ఏ లక్షణాలు పట్టట్లేదు, నిర్లక్షణమై నిర్మోహమై నిర్గుణమై నిరంజకమై ఉన్నటువంటి శుద్ధతత్వం. ఆ శుద్ధతత్వం నుంచి ప్రతిపాదింపబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా గణితం వల్లనే సాధ్యపడుతున్నది. కనుక ఇక్కడ ఈ యొక్క తెలంగాణ విద్వత్ సభలో టీవీఎస్ తెలంగాణ విద్వత్ సభ అంటే ఎటువంటి వేగవత్తరమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నది అంటే, ఇందాక మనకు సంపత్ కుమారాచార్యులు ప్రథమంగా మాట్లాడినటువంటి వారు కూడా ఒక మాట అన్నారు 2017లో ఈ యొక్క తెలంగాణ విద్వత్ సభ ప్రారంభం. 18న మేము వచ్చాం రవీంద్ర భారతిలో ఆరంభ సమయాన, మరల మధ్యలో మనకు ఈ 1920లో వచ్చినటువంటి విపరీత పరిస్థితులను దాటుకుని మళ్ళీ 21వ సంవత్సరంలో మనం ఈ యొక్క విద్వత్ సభను గ్రామానికి బాగా మూలన భయంతో ఈ యొక్క ప్రాంగణంలో మనం చేసుకుంటున్నాం. ఈ భయాలన్నీ పోయేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజల్లో మంచిని ఆచరింపజేసేటువంటి ప్రతిపాదనలు ఈ సభ నుంచి ఎలాగైతే అగ్ని నింతి తేజస్సు, తేజస్సు నుంచి మేఘం, మేఘం నుంచి వర్షం, వర్షం నుంచి అన్నాదులు పుడుతున్నాయో ఈరోజు ఇక్కడ జరగబోయేటువంటి ఈ యజ్ఞ సదస్సు నుంచి ఆ మేఘాన్ని వర్షింపజేసేటువంటి అమృత వర్షాన్ని కురిపించేటువంటి ప్రతిపాదనలు రావాలి. అదే మన తెలంగాణ విద్వత్ సభకు ప్రధానమైనటువంటి ఆశీర్వచనంగా ఇది ప్రతి ఒక్కరి కంఠం నుంచి కూడా అమృత వాక్కులు రావాలి, అమృత ప్రతిపాదనలు చెయ్యాలి. ఎందుకంటే వేద పురుషులు ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే వేదాంగము కనుక వేద పురుషుల యొక్క సమక్షంలో వేదాంగ ప్రతిపాదనం జరగటము అంటే బ్రహ్మగారి సమక్షంలో ఇంద్రాది సృష్టి జరగటం, అవన్నీ కూడా లోకంలో సకర్మలై అందరికీ శ్రేయస్సు కలిగించాలి అని, పరధర్మము యొక్క భయము వీడిపోవాలి అని, స్వధర్మ కార్యాచరణ నిష్ట కలగాలి అని, ప్రతి ఒక్కరూ ధార్మిక బుద్ధితో లోకంలో వ్యవహరించాలని, పరస్పర వైషమ్యాలపై ప్రతి ఒక్కరూ సామరస్యతతో ఉండాలి అని అందరూ కూడా ఆకాంక్షిస్తూ వచ్చినటువంటి మన యొక్క మనస్సు లోకంలో ప్రతిఫలించాలి అని ఆశిస్తూ ఈ సభను ఆశీర్వదిస్తూ, ఈవేళ సిద్ధాంతపరంగానే చూసినా కూడా మాస శివరాత్రి, మఠంలో చాతుర్మాస్య వ్రతం,
వెళ్ళి చేయవలసినటువంటి పూజా అనుష్ఠాన విధులన్నీ ఉన్నాయి. మాకు ఒక 4 రోజుల క్రిందట శర్మగారు చెప్పారు, ఇలాగా ఆకస్మికంగా ఈవేట రోజున మేము ఈ యొక్క సభ నిర్ణయం చేశాము, ఇందులో మహామహులైనటువంటి పండితులందరూ కూడా వస్తున్నారండి, మీరు కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలనం చేయాలని భయపడ్డాం. సభకు రావటానికి కాదు, గ్రామ పరిధి ఎంతవరకు సీమ, సీమ పరిధి ఎంత, పొరపాటును లంఘిస్తామేమో, ఆ సీమోల్లంఘన బాధ నుంచి వారు అటువంటిది ఏం లేదు, మేము ఆలోచించే పెట్టాము, సీమకు లోపలే పెట్టాము, సీమ దాటి లేదు అని ప్రమాణాన్ని 1 to 10 వారు చెప్పటం చేత ఈ ప్రస్తావన కూడా ఎందుకు అంటే అనుమాన నివృత్త్యర్థం. లోకంలో స్వామివారి సభకు వచ్చారు, ఎక్కడెక్కడో జరిగిందంట కదా, అది సీమ లంఘనం అవుతుందా కాదా, తద్దోష పరిహారార్థం ఈ ప్రస్తావన ఈ సభలో చేశాము అంటే అది కూడా అనుమాన నివృత్తి అయిపోతుంది అన్నమాట ప్రజా పండితానాం మధ్య. కనుక ఈ పండితుల మధ్య జరగబోయేటువంటి సకల నిర్ణయములు సూర్యప్రకాశవంతములై లోకాన్ని ఎప్పుడూ కూడా అంధకారము నుంచి కాపాడాలి, అదే జ్యోతిష్యం, జ్యోతిష్యు యొక్క శక్తి, జ్యోతిష్యము యొక్క శక్తి. కనుక మనకు మహేశ్వర శర్మ గారు, ఎందుకంటే ఈ సభలో మనము సూర్యప్రకాశం గురించి మాట్లాడుతున్నాం, కానీ అభావమైనటువంటి ఈ సభను శోభింపజేసేటువంటి ఒక శిరస్సు ఇక్కడ మనకు ఈరోజు ఈ ప్రస్తుత కాలంలో కనపడట్లేదు, చంద్రశేఖర సిద్ధాంతి గారు. కనుక వేద పురుషుడు ఎలా ఉంటాడు అంటే ఆయన చక్షుసి చంద్రసూర్యు, మనకు ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే చక్షుసి చంద్రసూర్యు దిశశ్రోత్రే వాక్ వివృతాశ్చ వేదాహ. ఈ సభ విరాట్టు, ఈ సభా విరాట్ ఎలా ఉంది అంటే ఈ సభ మీద ఈ యొక్క మంచం మీద వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అగ్నిర్మూర్ధ, అందరూ కూడా అగ్నితో సమానమైనటువంటి పండితులు ఈ యొక్క మూర్ధ భాగంలో కూర్చున్నారట. ఇక చూసేటువంటి వాళ్ళ చక్షువులు ఎలా ఉన్నాయి అంటే చక్షుసి చంద్రసూర్యు, మీరందరూ కూడా చంద్రసూర్యుల్లా ఉంటూ ఇక్కడ దాన్ని భాషింపజేయటానికి ప్రత్యక్ష ప్రమాణాలుగా ఆమోద ఇచ్చాది నిర్ణయకర్తలుగా ఈ సభలో మీరు ఉత్తరపక్షం దక్షిణపక్షంగా ఉంటారు. సంవత్సర భాగాన్ని నిర్ణయం చేయటానికి శుక్లకృష్ణే సంవత్సరస్య అన్నట్టుగా ఒక శుక్లపక్షం ఒక కృష్ణపక్షము రెండూ కలిసి సంవత్సర పక్షాన్ని ఫలితాన్ని నిర్ణయం చేయటానికి ఈ సభ ఇలా ఎలా ఉన్నది అంటే దీనికి మించిన విరాట్ స్వరూపాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే సకల విద్వన్మణులు ఒక్కచోట వ్యాఘ్ర విద్వత్సింహాలన్నీ ఒకచోట చేరాయి అంటే ఆ వనం ఎలా ఉంటుంది అంటే అది బ్రహ్మవనంలా ఉంటుందట. ఆ బ్రహ్మవనం ఇక్కడ మనకు జ్యోతిష్ సభలా గోచరిస్తోంది. కనుక ఈ సభకు అలంకారంగా ఉన్నటువంటి విద్వత్మూర్తులందరికీ కూడాను మరొకసారి నారాయణ స్మృతులు తెలుపుకుంటూ, అందులో ముఖ్యంగా కొన్ని పేర్లు మాకు తెలియవు, కొన్ని పేర్లు మాకు తెలుసు. పురాణం మహేశ్వర శర్మ గారు, సాగి కమలాకర శర్మ గారు, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు, ఇక చెప్పాం ఇది కళ్యాణం వక్రియాసు కిశలయ రుచయస్తే కరా భాస్కరస్య. కరా అంటే కేవలం చేయలే కాదండి, వారి వాక్కు కూడా కరములే, అందరి చేత చేయిస్తూ ఉంటుంది. కనుక ఇక లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం యాదాద్రి ఆస్థాన సిద్ధాంతులైనటువంటి వారు నిత్యము ప్రజలకు దర్శనమిస్తూ సన్మార్గాన్ని సూచిస్తూ జ్యోతిష్యాన్ని జ్యోతిష్య కిరణాన్ని ప్రసారింపజేస్తున్నటువంటి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు జగన్మోహన్ శర్మ గారు, ప్రధాన లక్ష్మీనారాయణ శర్మ గారు, సత్యనారాయణ శర్మ గారు ఇత్యాదులందరూ కూడా ఈ సభకు ఆరంభకాలాన ఇక్కడికి వచ్చి జ్యోతి ప్రజ్వలన సమయంలో అందరూ కూడా శుభారంభం చేసినటువంటి ఈ సందర్భం శుభమగుగాక. పురాణం మహేశ్వర శర్మ గారు ఉన్నారు అంటే ప్రారంభించినటువంటి వారు వారే. కనుక అందరి యొక్క మనస్సునందు ఉన్నటువంటి తామసాన్ని నివృత్తి చేసి అందరిలో జ్యోతిష్య శక్తిని ప్రథమ వచనములు ఏవైతే ఉన్నాయో అవి స్థాపన చేస్తాయి. అందుకే మొట్టమొదటిగా మాట్లాడేటువంటి వారు ఎలా ఉండాలి అంటే గణపతి పూజ చేసినట్టు ఉండాలి, సకల విఘ్నాలను తొలగించేటువంటి వాక్కులయ్యి ఉండాలి. కనుక వారు ఆ వచనాన్ని సమర్థవంతంగా పాలించారని భావిస్తూ, ఇదిగో పురాణవేత్తలు బ్రహ్మవేత్తలైనటువంటి వారు జగద్గురువుల సన్నిధిలో అధ్యయనం చేసినటువంటి వారు, వారిని మేము మొట్టమొదటిసారి కాశీలో చూశాం.
మళ్ళీ మధ్యలో ఒకటి రెండు సార్లు కలిసామేమో గుర్తులేదు. మళ్ళీ ఆ తర్వాత ఈ యొక్క సభలో చూసాము వారిది పరిచయం. మాకు శివపురాణంతోనే పరిచయం. శివపురాణాన్ని అన్ని రోజులు దగ్గర ఉండి విన్నాం. ఇక వారు ఇక్కడ ఉన్నారు అంటే సాక్షాత్తు శివుల వారి సన్నిధిలో ఈ యొక్క సభ నిర్విఘ్నంగా కొనసాగుతుంది అనటంలో ఎటువంటి సంశయము లేకుండా ఈ యొక్క వాణికి విరామాన్ని ఇస్తూ మీ యొక్క వాగ్ధాటికి ప్రారంభాన్ని పలుకుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ఒక విషాదకరమైనటువంటి వార్త. పోయిన సంవత్సరం కరోనా ప్రభావము చేత పుష్పగిరి మఠ సిద్ధాంతి అగ్రగణ్యులైనటువంటి వారు పుష్పగిరి మఠ సిద్ధాంతులు ఈ ప్రాంతంలో అనాదిగా సిద్ధాంత రచన చేస్తూ వస్తున్నటువంటి వారు పంచాంగకర్తలు బ్రహ్మభట్ల శ్రీరామశర్మ సిద్ధాంతి గారి వారి యొక్క లోటు. ఎందుకంటే మహామహులైనటువంటి వారు లోకంలో తద్విధాంచ స్మృతిశీలే అని మనకు ధర్మశాస్త్రం ఉన్నది. అందరినీ స్మృతిశీలులు అనలేము. వైదిక మార్గ నిరతులు స్మృతిశీలులు అయినటువంటి వారిని ఎప్పుడూ కూడా ఇప్పుడు రాముడు భగవంతుడా కాదా అనేటువంటి విషయాన్ని విశ్వాసం మీద ఆధారపడుతుంది. కానీ రాముడు ఆచరించినటువంటి విధానం మాత్రం భగవతత్వాన్ని ప్రతిపాదిస్తుంది కనుక రామో విగ్రహవాన్ ధర్మ అని వాల్మీకి మహర్షి కూడా చెప్పారు. అలాగ మనకంతా ఈరోజు పండితులుగా ఇక్కడ ఉన్నటువంటి వారిని ఎందుకు మనం హృదయంలో పెట్టుకుంటున్నాము అంటే ఆ స్మృతిశీలత్వము. స్మృతి అంటే శృత్యర్థం స్మృతి. ఆ స్మృతిని ఆచరిస్తూ నిరంతరము లోక కళ్యాణార్థం వారి యొక్క జీవితాన్ని గడుపుతున్న లోక ఎలా ఉన్నది అంటే లోకంలో ఇతరులు ఆచరించటానికి యోగ్యమైనటువంటి జీవితాన్ని లోకహితార్థము చేస్తున్నటువంటి ఆచరణ వాళ్ళు చేస్తున్నారు. అందుకే మనం ఎవరిని మార్గదర్శకంగా తీసుకోవాలి అంటే స్మృతిశీలులైనటువంటి వారిని. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని. కనుక మనం చేసేటువంటి ఆచరణ ఏదైతే ఉందో అది ప్రమాణం. అటువంటి ప్రమాణభూతులుగా ఉంటూ మనకందరికీ మనస్సులో ఒక మనోభాగాన్ని ఆవరించి వారు ఉన్నంతకాలము నిర్భయంగా కాలాన్ని మనము సద్వినియోగపరుచుకుంటూ వారు పోయిన తర్వాత ఆ మనోభాగము చింతాక్రాంతతతో కూడుకొని లేరన్నటువంటి బాధను హృదయంలో పెట్టుకొని ఈ సందర్భంగా సభలో వారి యొక్క నామాన్ని ఉచ్చరించటం అనేటువంటిది మా ధర్మం. ఎందుకు అంటే వారు సహజంగా పండితులు లోకంలో సిద్ధాంతులలో అత్యంత ముఖ్యులు. నేత్రస్థానాన్ని వారు పోషించిన అన్నిటికంటే ఎక్కువ బాధ్యత మాకు మఠానికి సిద్ధాంతులుగా వారు పెద్దస్వామి గురువుగారి యొక్క కాలమంతా కూడా వారు సిద్ధాంతులుగా చేశారు. ఇక్కడ నాగరాజ శర్మ సిద్ధాంతి గారు ఉన్నారు, మనోహర శర్మ సిద్ధాంతి గారు ఉన్నారు, వీరు కూడా ప్రస్తుతానికి మఠానికి ఆస్థాన సిద్ధాంతులుగా ఉన్నారు. శ్రీనాథ్ గారా అండ్ వారి అబ్బాయి బ్రహ్మభట్ల శ్రీరామ శర్మ ఇక్కడున్నారు అయ్యా. వారి స్థానాన్ని భర్తీ చేయటానికి ఆత్మావై పుత్రనామాసి తండ్రి గారి స్థానాన్ని వారి యొక్క కీర్తిని నిలుపుతూ అదే మార్గంలో నడుస్తూ ధన్యులకు దొరుగాక అయ్యా. వారి స్మరణపూర్వకంగా వారికి ఉత్తమ గతులు బ్రహ్మస్థాన శాశ్వత నిరతిశయమైనటువంటి బ్రహ్మస్థానం కలగాలి అని మన ప్రతిపాదనతో లోక కళ్యాణం జరగాలి అని చెప్పినటువంటి వాక్యాలను పునః ఒకసారి స్మరిస్తూ గుర్తు చేస్తూ స్వస్తి. పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం అందించి అనేక ధార్మిక విషయాలపై మనకు దిశానిర్దేశం చేసిన ఆ పరమపూజ్యులకు తెలంగాణ విద్వత్సభ పక్షాన సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తూ ఈ సభలో ఎందరో విద్వన్మూర్తులు వేదిక మీద ఉన్నా వేదిక కింద కూడా గొప్పనైనటువంటి విద్వన్మూర్తులు ఉన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖలోని ఆయా క్షేత్రాల్లో ప్రధాన అర్చకులుగా స్థానాచార్యులుగా వేద విద్వన్మూర్తులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ నిరంతరం సనాతన ధర్మ పరిరక్షణలో
वारी पूर्ति कालान्नि वेच्चिस्तुन्नटुवंटि महानुभावुलंदरू उन्नारू अलांटि वारिलो पेद्दम्म देवालय नुंचि भास्कर शर्म गारू अदे विधंगा विष्णुभट्ल माधव शर्म गारू ఓరుగంటి మనోహర్ శర్మ సిద్ధాంతి గారు వారు కూడా పుష్పగిరి సంస్థానానికి వారు ఆస్థానంలో ఉండేటువంటి సిద్ధాంతి గారు అదేవిధంగా వీరాంజనేయ స్వామి దేవస్థానం అమీర్పేట జొన్నభట్ల శేషపణి శర్మ గారు శంకరమంచి భార్గవ అవధాని గారు ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం కర్మన్ఘాట్ నుంచి అదేవిధంగా శ్రీ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం కర్మన్ఘాట్ నుంచి వచ్చిన రాచర్ల చంద్రకాంత ఘనపాఠి గారు కనకదుర్గా దేవస్థానం అమీర్పేట నుంచి విచ్చేసిన నందిభట్ల ఆంజనేయ శర్మ గారు అదే విధంగా కీసరగుట్ట వేద పారాయణదారు డాక్టర్ జయగణేష్ ప్రసాద్ గారు వేద విద్వన్మూర్తి అదే విధంగా చివుకుల శేషాచల శర్మ సిద్ధాంతి గారు శ్రీ శేషభట్ట లక్ష్మణమూర్తి గారు వారు కూడా సిద్ధాంతి గారు బివిఎస్ సిద్ధాంతి గారు వారు కూడా సిద్ధాంత గణనలో అనుభవం ఉన్న సిద్ధాంతి గారు మీర్పేట బాలాపూర్ నుంచి విచ్చేసినటువంటి శ్రీ రథం మదనాచార్యులు గారు మునుగోడు నల్లగొండ నుంచి విచ్చేసిన మునగాల యాదగిరి శర్మ గారు శ్రీ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి విచ్చేసిన ఆస్థాన వేద పండితులు శ్రీ మార్తి సత్యనారాయణ శర్మ విద్వన్మూర్తి గారు అదేవిధంగా కీసరగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ వేదకుల బలరామ శర్మ గారు ప్రధాన అర్చకులు తటాకం సాయినాథ శర్మ గారు అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జగన్మోహన్ శర్మ గారు ఇంకా గౌరీభట్ల సత్యనారాయణ శర్మ గారు యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ మల్లన్రాజు అనంత కిషన్రావు గారు నెమిలికొండ కిరణ్ గారు రంగి సత్యనారాయణ శాస్త్రి గారు రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఉత్తమ ఉపాధ్యాయులు సాగి కమలాకర్ శర్మ గారు అన్నిటికీ మించి మా పెద్దలు మాకు హితవరులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు దోర్బల ప్రభాకర్ శర్మ గారు శంకరమంచి రామకృష్ణ శర్మ గారు ఇంకా అనేక మంది వేద విద్వన్మూర్తులు ఇంకా రాబోతున్నారు వారందరికీ రెండు మూడు రోజుల క్రితమే దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు అందడం వల్ల మేము కూడా కేవలం జంట నగరాలకే పరిమితమై రవీంద్ర భారతిలో అయితే మొత్తం 3000 మందితో తెలంగాణ విద్వత్ సభ జరిగింది రాష్ట్రంలోని అన్ని ఆలయాల ప్రధాన అర్చకులు ప్రధాన పురోహితులు స్థానాచార్యులు వేద పండితులు అందరితో సభ కోలాహలంగా జరిగింది స్వామివారు కూడా ఆ సభలో పాల్గొన్నారు కేవలం జంట నగరాలకే పరిమితమై ఇక్కడ కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలో పండితులతో ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం చేశాము మధ్యాహ్నం 1 గంట నుంచి జరిగే శుభకృతనామ పండగల నిర్ణయ కార్యక్రమానికి సిద్ధాంతులందరూ కూడా విచ్చేస్తారు సాయంత్రం డాక్టర్ జిఎం రామశర్మ గారి అష్టావధాన కార్యక్రమంగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి ఇప్పుడు పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకులు అభినవోద్దండ శ్రీ విద్యాశంకర భారతి స్వామివారికి బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు మార్తి సత్యనారాయణ శర్మ గారు ఇంకా ఇక్కడ విచ్చేసిన వేద విద్వన్మూర్తులందరూ కూడా గురువందనం వారు వేద స్వస్తి నిర్వహిస్తే ఈ ఆలయం పక్షాన బ్రహ్మశ్రీ పండరి సంతోష్ వారి నాన్నగారు ఇంకా వారి బృందం వారికి అదేవిధంగా యువ సిద్ధాంతులు కూడా వారు అనుసరిస్తారు స్వామివారికి గురువందన కార్యక్రమాన్ని మనమంతా నిర్వహించుకుందాం వేద విద్వన్మూర్తులైన పెద్దలందరూ కూడా ఈ ప్రాంతానికి విచ్చేయవలసిందిగా సవినయంగా సప్రమేయంగా ప్రార్థిస్తూ ఉన్నా ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వమానశో పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగ యతయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతా త్రిముచ్యంతి సర్వే చక్రం విపాపం పరమేష్మభూతం యత్ పుండరీకం పరమధ్యసక్రస్తం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్ పుష్పావతీః ప్రసూవతీః ఫలినీరఫలా ఉత అశ్వా ఇవ సజిత్వరేర్వేరుధః పారయిష్ణవః
बृहस्पते सवितर्बोधये नगुंसगुंसितं चित्संतरागुंसगुंसिषाधि वर्धयैनं महते सौभगाय विश्वेन मनुमदन्तु देवा बृहस्पते अतियदर्योऽर्हाद्युमद्विभाति क्रतुमज्जनेषु यद्येद यच्छव सर्त प्रजात तदस्मा सुद्रविणन्धे शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति 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 अहं वृक्षश्चरेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनेव स्वमृतमस्मि द्रविणगुंसवर्चसम् सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम् सह नाभवतु सह नो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో ఆసీనులు అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా మీ మీ స్థానాల్లో దయచేసి ఆసీనులు అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి విచ్చేసిన శ్రీ గిరీష్ కులకర్ణి గారు కూడా వేద విద్వన్మూర్తి విచ్చేశారు, వారికి స్వాగతం. అన్న, ఇప్పుడు సభా కార్యక్రమం ఆరంభం కాబోతున్నది. విద్వద్గోష్ఠి ఇప్పుడు సభా కార్యక్రమం విద్వద్గోష్ఠి ఆరంభం కాబోతున్నది. ఈ సభ అధ్యక్షులుగా శ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్య గారు నిర్వహిస్తారు. సభా సమన్వయాన్ని విఖ్యాత సంస్కృత పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీ రంగి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పంచాంగం, విశిష్టత, జ్యోతిష్యం, వర్తమాన విషయాలు, ఆధునిక కాలంలో జ్యోతిశాస్త్ర ప్రాభవం, వైభవం, ఇవన్నీ విషయాలపై ఇష్టాగోష్ఠిగా ఇక్కడున్నటువంటి వేద విద్వన్మూర్తులు, శాస్త్ర పండితులు, సిద్ధాంతులు తమ తమ ప్రసంగాల్లో ఈ విద్వద్గోష్ఠిలో మనందరికీ కూడా అనేక విషయాలను తెలియజేస్తారు. అనంత శ్రీ విభూతులు శ్రీ 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 స్వామివారు అనుగ్రహ భాషణంతో మనందరినీ ఆశీర్వదించారు. సభ ప్రారంభమైంది, అయింది అంటే సమాప్తం కూడా ఇలాగే శుభంకరంగా జరుగుతుంది.
సభాధ్యక్షులు శ్రీ 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 సంపత్ కుమార కృష్ణమాచార్యుల వారికి వేదికపైకి పునః స్వాగతం. అయ్యా కూర్చో. అలాగే నేటి విశిష్ట అతిథి అభినవ శుక మహర్షి. అష్టాదశ పురాణాల్లో నిష్ణాతులైనటువంటి పండితులు నేడు మన తెలంగాణ వాసి బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు. పౌరాణికులు అలాగే వేదశాస్త్ర పండితులు, శృంగేరిలో విద్యాభ్యాసం చేసినటువంటి విద్వన్మూర్తులు, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి విద్వన్మూర్తులు మా పురాణ మహేశ్వర శర్మ గారు. వారిని కూడా సాదరంగా సానునయంగా సప్రశ్రయంగా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాన్ సంపత్ కుమార కృష్ణమాచార్యుల వారు కూడా స్వామివారు వెళ్ళిన తర్వాత వస్తారు. అధ్యక్షుల వారు అందరిని పిలుస్తున్నాం. అలాగే గౌరీభట్ల సత్యనారాయణ శర్మ గారు ప్రధాన పురోహితులు, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, తర్వాత మా గురుదేవులు బ్రహ్మశ్రీ సాగి కమలాకర శర్మ గారు ప్రముఖ జ్యోతిష పండితులు, బహుగ్రంథకర్త, అలాగే పత్రికా సంపాదకులు. బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు శృంగేరి పీఠం ఆస్థాన జ్యోతిష పండితులు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత బ్రహ్మశ్రీ డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, జగమెరిగిన జ్యోతిష పండితులు, శృంగేరి పీఠ ఆస్థాన జ్యోతిష పండితులు, వారిని కూడా సాదరంగా సానునయంగా సప్రశ్రయంగా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కొద్ది క్షణాల్లో అధ్యక్షుల వారు శ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్యుల వారు వస్తారు. అయ్యా ఇప్పుడు మధువక్ష్యామి మధువదిష్యామి, నిత్య సంతుష్టులు అద్వేషులు, గణితాగమ పారగులు, కార్తాంతికులు, సిద్ధాంతం క్షుణ్ణంగా చదువుకున్నటువంటి పెద్ద మనుషులు వేదిక పైన వేదిక ముందు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో జ్యోతిషం గురించి, ఈరోజటి కార్యక్రమం గురించి రెండు సద్విషయాలు మాట్లాడవలసిందిగా మా గురుదేవులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిని ప్రప్రథమంగా ఐదం ప్రాథమికంగా అధ్యక్షుల వారు వచ్చే లోపల రెండు మాటలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే ఎన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శరదిందు సుందర రుచిశ్చేతసి సామే గిరాందేవి
अपहृत्य तमस्सततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। श्री रामभद्र क्षेत्रमु आलय प्रांगणंलो अनेक मंदी वेदशास्त्र पारंगतुलु ज्योतिषशास्त्र निर्णायकुलैनटुवंटि महामहुल एदुट मा शास्त्रान्नि अदे विधंगा श्री विद्या संबंधमैनटुवंटि मंत्रालनु उपदेशं चेसिनटुवंटि मा गुरुवर्युल योक्क अपर मूर्ति आत्मावय पुत्रनामासिनि मा अन्नय्य गारि मुंदु మాట్లాడేటువంటి సౌభాగ్యాన్ని నేను కలిగి ఉన్నాను అంటే ఇది నా అనేక జన్మలలో చేసిన సుకృతము అని భావిస్తున్నాను। మా చిన్ననాటి నుండి మా శాస్త్రి గారి దగ్గర మా గురువు గారి దగ్గర అంతేవాసిత్వము సహవాసం ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా వాళ్ళతో సహవాసం చేయడంతో అనేక విషయాలను వారు మాకు బోధిస్తూ ఉండేవారు। సుమారు 70 80 సంవత్సరాల క్రితం శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారు పరిపాలన చేస్తున్న సమయంలోని సమకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శివుణ్ణి గురించి ప్రార్థించినటువంటి 8 శ్లోకాలు ఉన్నాయి। ఆశావశాదష్ట దిగంతరాళే దేశాంతర భ్రాంతమ శాంత బుద్ధిం ఆకార మాత్రాదవనీసురం మాం అకృత్య కృత్యం శివపాహి శంభో। ప్రత్యేకంగా దీని గురించి వివరించవలసిన అవసరం లేకుండా అత్యంత సులభ శైలిలో వారు మనకు అనుగ్రహించినారు। అందులో అంటారు వేదాగమాభ్యాస రసానభిజ్ఞం పాదారవిందం తవనార్చయంతం వేదోక్త కర్మాణి విలోపయంతం వేదాకృతే మాం శివపాహి శంభో। ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే 70 ఏళ్ల క్రితం కాదు ఇంకా వస్తున్న కాలం అంతా కూడా మనం చదువుతూ ఉంటే నిజంగానే ఇట్లానే ఉన్నది కదా మన బ్రాహ్మణుల యొక్క పరిస్థితి అనిపించేట్టుగా వారు రాసినారు। తపోమూర్తులు అన్యాయ విత్తార్జన సక్త చిత్తం అన్యాసు నారీష్వనురాగవంతం అన్యాన్న భోక్తారమ శుద్ధ దేహం ఆచారహీనం శివపాహి శంభో। పురాతతాపత్రే తప్త దేహం పరాంగతింగంతు ముపాయవర్జ్యం పరావమానైక పరాత్మ భావం నరాధమం మాం శివపాహి శంభో। అంటూ ఏ సనాతనమైనటువంటి వైదిక ధర్మం గలదో ఆ ధర్మాన్ని వదిలిపెట్టి ఇతర ధర్మాలను ఆశ్రయించినటువంటి బ్రాహ్మణ్యాన్ని గురించి వర్ణిస్తూ హే శంకర నీవే రక్షించవయ్యా ఈనాటి కాలంలో ఉన్నటువంటి మమ్ములనందరినీ కూడా అని మనందరినీ దృష్టిలో ఉంచుకొని పరమ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రాసినారు। మా గురుగారు సదా చెప్పుతూ ఉండేవారు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో హిందూ ధర్మంలో 33 కోట్ల మంది దేవతలను పూజించాలి అని అంటారు గాని బ్రాహ్మణుడికి మాత్రం కేవలం ఇద్దరే ఇద్దరు దేవతలు పూజనీయులు అని। ఆ ఇద్దరు ఎవరు అని అంటే ఒకడు అగ్ని రెండు సూర్యుడు। ఈ ఇద్దర్ని వదిలిపెట్టి మిగతా దేవతలందర్నీ పట్టుకున్నారు కానీ ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం లేక మిగతా ఏ దేవతలు కూడా మనకు అనుగ్రహాన్ని ఇవ్వరు అనేటువంటిది ముఖ్యమైనటువంటి రహస్యమైన విషయం అయి ఉన్నది। అందుకనే ప్రాచీన కాలంలో
సూర్యుని యొక్క ఉపాసన చేయడం వలన అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను పొందినటువంటి మన ప్రాచీనులంతా కూడా ఏకసంధాగ్రాహులై ఉండేవారు. మా వృద్ధులు చెబుతూ ఉండేవారు, ఎవరైనా పంచాంగకర్త ఆయన సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని గణన చేసినాడు అని అంటే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా కూడా ఆయన సమీపానికి వెళ్ళి ఒక్కసారి ఆ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్నంతా వినేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదంతా జ్ఞాపకం ఉంచుకొని ఏ నెలలో ఏ తిథి ఎంత ఉన్నది, ఏనాడు ఏ వర్జ్యము, గ్రహణాలు ఎప్పుడున్నాయి అనేటువంటి పుస్తకంలో కాకుండా రాసుకోవడం కాకుండా కేవలం సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి ఆ విషయాలన్నిటి కూడా సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాన్నంతా కూడా బుద్ధి అందు ఉంచుకొని ఆ సంవత్సరం అంతా కూడా వెళ్ళదీసే ఇంతటి స్తోమత సామర్థ్యం వాళ్లకు ఉన్నది అని అంటే అది కేవలం సూర్యుని యొక్క ఉపాసన వలన మాత్రమే అది సాధ్యమైనది వాళ్ళందరికీ కూడా. అందుకనే సూర్యుని యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనది అని, సూర్యుడిని ఉపాసించడం వలన ఎవరిని ఉపాసించిన వాళ్ళమవుతాము అని అంటే ఎవరిని ఉపాసిస్తే మనకున్నటువంటి భవబంధాలన్నీ తొలగిపోతాయో వాణ్ణి ఉపాసించిన వాళ్ళమవుతాము. విఘ్నాలను తొలగించేవాడు గణపతి అని గణపతిని ఉపాసిస్తాం, విఘ్నాలు తొలగిపోతాయి. కానీ సూర్యుని యొక్క ఉపాసన కేవలం ఒకే ఒక ప్రయోజనాన్ని మనకు సమకూర్చేది కాదు. సూర్యుని యొక్క ఉపాసన ఏమి ఉపాసన అనంటే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. ఉపనీతుడైనటువంటి వటు ఈ ఉపాసనను చేస్తూ, సూర్యుని యొక్క ఉపాసన చేస్తూ తత్వమసి అనేటువంటి ఉపదేశాన్ని పొందినటువంటి ఒక సర్వసంగ పరిత్యాగి అయినటువంటి సన్యాసి ఏ అహం బ్రహ్మాస్మి అనేటువంటి బ్రాహ్మీ స్థితిని పొందుతాడో అటువంటి స్థితిని పొందడం కోసమే సాధన చేసేటువంటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి ఉపాసన సూర్యుని యొక్క ఉపాసన. ఆ ఉపాసన చేయడం వల్ల ఏం కలుగుతుంది అనంటే ఏమి కలగదు గనక. అందుకని సూర్యుని యొక్క ఉపాసన చాలా కథలను ఆఖ్యానాలను చెప్పినాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఇంకో బ్రాహ్మణింటిలోకి వెళ్ళినాడు. వెళ్ళే వరకు ఆయన ఇంట్లో లేడు. ఇల్లాలు చెప్పినది, అయ్యా మా ఆయనకు కొంత పనిబడి సూర్యమండలానికి వెళ్ళినాడు, 4 రోజుల్లో వస్తాడు, రండి ఆతిథ్యాన్ని ఇస్తాను. ఇంట్లో యజమాని లేనప్పుడు ఇంట్లోకి ప్రవేశించకూడదు అని ఇంటి బయటనే కూర్చొని ఉన్నాడు. 1, 2, 3, 7 రోజుల వరకు బయటనే ఉన్నాడు. ఏదో హైదరాబాద్కు వెళ్ళి వస్తాడు అన్నట్టుగా సూర్యమండలానికి వెళ్ళినాడు. ఆయన తిరిగి వచ్చినాడు. వచ్చేవరకు ఇంటి ముందు అతిథి కనబడ్డాడు. అయ్యా తమరు ఇక్కడే ఉన్నారేమిటి, లోపలికి వెళ్ళలేదా అంటే యజమాని లేని లోపలికి వెళ్ళకూడదు అని ఉన్నానయ్యా, నీ వచ్చినావు ఇక లోపలికి వస్తాను అని లోపలికి వెళ్ళినాడు. ఆతిథ్యాన్ని స్వీకరించినాడు. అప్పుడు ఈ వచ్చినటువంటి అతిథి ఇంటి యజమానిని ఎన్నో ప్రశ్నలు వేయాలి అనుకొని వచ్చినాడు. కానీ ఇప్పుడు ఈయనకు ఒక గొప్పనైనటువంటి విషయం తెలుసుకునేటువంటి అవకాశం దొరికింది కాబట్టి ఆయనకు నమస్కారం చేసి, అయ్యా మీరు సూర్యమండలానికి వెళ్ళినారు కదా, నాకెన్నో ప్రశ్నలుండి మేము అడగాలని వచ్చినాను, కానీ ఇప్పుడు నేను మీరు సూర్యమండలానికి వెళ్ళి వచ్చినారు కాబట్టి సూర్యమండలానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను, సూర్యమండలంలో ఏం విశేషం ఉన్నది అని అన్నాడు. ఆ ప్రశ్న వేసిన వాడిని చూసి ఆశ్చర్యపోతూ నవ్వుతూ, సూర్యమండలంలో ఏం విశేషం ఉన్నది అంటున్నావేమిటయ్యా, ఏం విశేషం లేదు గనక అన్నీ విశేషాలే. సూర్యుడు ఎక్కి తిరిగేటువంటి రథానికి ఒకటే చక్రం ఉంటుంది. ఆ రథాన్ని నడిపేటువంటి సారథి ఉంటాడో వానికి తొడలు లేవు, శరీరం అంతా ఉంటుంది. ఇంకో విచిత్రం ఏమిటి అంటే 7 గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాల వేగాన్ని ఎవరూ తట్టుకోలేరు, వాయువేగ మనోవేగాలతో పరిగెడుతూ ఉంటాయి. ఇంకో విచిత్రం ఏమిటినంటే బుటనవేలంత శరీరంతో కూడుకున్నటువంటి 60,000 మంది వాలాఖిల్యులు అనేటువంటి పేరు గల వాళ్ళు సూర్యుని యొక్క రథం వస్తూ ఉంటే వెనకకు వాళ్ళు ఆయనను స్తోత్రం చేస్తూ, సూర్యుని స్తోత్రం చేస్తూ వెనుకకు వెళుతూ ఉంటారు అని అనేక విశేషాలని చెప్పినాడు. ఈనాడు ఏదైనా విశేషం గ్రహించాలి అనంటే మన సైంటిస్టులు ప్రత్యక్ష మాత్రమే ప్రమాణంగా అంగీకరించి
ఈ యంత్రముల ద్వారా కనుగొనయే చెప్తారు కానీ మన వ్యాసుడు ఏ ఏ మండలాల్లో ఏ ఏ దేవతలు ఏ విధమైనటువంటి రీతిలో ఉంటారో అన్నీ మనకు పూసుకొచ్చినట్టుగా చెప్పినాడు పురాణాల్లో. అందుకనే పురాణవేత్త సర్వవేత్త అన్నాడు ఓ చోట. ఇప్పుడేమైనది ఇవన్నీ విశేషాలైతే ఇంకొక విశేషాన్ని కూడా నేను చూచినాను అన్నాడు. ఏమిటది అని అంటే సూర్యమండలానికి వెళ్ళి సూర్యుని చూస్తున్నంతలో సూర్యునికి ఎదురుగా ఇంకొక సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు. ఇదేమిటి, సూర్యమండలంలో ఒక్కడే కదా సూర్యుడు ఉండవలసినది, ఈ సూర్యుడేమిటి అని చూస్తూనే ఉన్నాను. ఇంతలో ఆ తేజస్సు ఈ సూర్యునిలోకి వచ్చి లయమైపోయినది. సూర్యుని దగ్గరికి వెళ్ళినా నేను, ఏమయ్యా బ్రాహ్మణోత్తమ అని నన్ను అడిగినాడు. క్షేమ సమాచారాలు ఈనాయి, నాకు ఒక సందేహం ఉన్నాయా సూర్యభగవన్, నీ ఒక్కడవే సూర్యమండలంలో ఉంటావు కదా, మరి ఈయనెవరు నీతో సమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశించి నీలో లయమైపోయినాడు, ఇతనెవరు అని ప్రశ్న వేస్తే అప్పుడు సూర్యుడు నాతో చెప్పిన సమాధానం చెప్తాను వినవయ్యా అని ఆ అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడికి చెప్తున్నాడు గృహస్థు. ఆయన ఎవరు అని అంటే సూర్యుడు చెప్తూ ఉన్నాడు, బ్రాహ్మణ జన్మనెత్తిన తర్వాత ఉపనీతుడై సకాలానికి సంధ్యోపాసన చేస్తూ సూర్యుడనైనటువంటి నన్నే దైవముగా భావించి నిరంతరము ఉపాసన చేసి చేసి గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసి చేసినటువంటి వ్యక్తి మరణించినాడు, సూర్యమండలానికి వచ్చినాడు, నీవు చూసినావు కదా దేదీప్యమానంగా వెలుగుతూ నాలో లయమైపోయినాడు అని చెప్పినాడు. సూర్యుని యొక్క ఉపాసన ఏం చేస్తుంది అని, బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేత్, బ్రహ్మ అంటే ఇంకెవరూ కాదు సాక్షాత్ సూర్యుడే పరబ్రహ్మ, ఇందులో సందేహించే అవసరం లేదు. అటువంటి సూర్యుని యొక్క ఉపాసన వలన కాలాన్ని, కాలం అంటే పరమాత్మ యొక్క స్వరూపమే ఇందులో సందేహించలేదు, అటువంటి కాలాన్ని మన అధీనంలో ఉంచుకొని జనోపయోగములైనటువంటి అనేక పండుగలను నిర్ణయించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ వేదాన్ని అధ్యయనం చేసి శాస్త్రాన్ని అధ్యయనం చేసి అందులో జ్యోతిష్యాన్ని ఎవరైతే ఆకళింపు చేసుకున్నారో వాళ్ళందరికీ అటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అటువంటి మనము ప్రతిసారి ప్రతి సభల్లో కూడా ఇదే మాట చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా స్వామివారు అదే మాట అన్నారు, పండుగలు నిర్ణయం చేసిన తర్వాత అందరి నిర్ణయం ఒకే తీరు ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించినారు. మళ్ళీ పదే పదే చెప్పే అవసరం లేదు. కాకపోతే మన తెలంగాణలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు కొన్ని ఉన్నాయి, అందులో పొలాల అమావాస్య అనేది ఇంకెవరు వేరే చోట చేయరు. పొలాల అమావాస్య అనేది ఒకటి ఉన్నది శాస్త్రంలో, కానీ దానికి మనం ఆచరించేటువంటి పొలాల అమావాస్యకు తేడాలు బాగా ఉన్నాయి. చుక్కల అమావాస్య కానీ పొలాల అమావాస్య కానీ ఇటువంటివి తెలంగాణకు సంబంధించినటువంటి బతుకమ్మకు సంబంధించినటువంటి నిర్ణయం కానీ వేరే రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అయినంత వరకు ఐకమత్యాన్ని మనమంతా కూడా సాధించి ఒకే రకమైనటువంటి నిర్ణయాన్ని చేస్తే బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వైమనస్యాలు బాగా పెరుగుతున్నాయి. మొన్న బతుకమ్మ పండుగ నిర్ణయంలో వరంగల్ వాళ్లకు కరీంనగర్ వాళ్లకు విభేదాలు ఏర్పడ్డాయి. ఎప్పుడన్నా కనబడితే వాళ్ళకి ఇవే జ్ఞాపకం వస్తాయి తప్ప ఇవి వేరే ఇతరమైనటువంటి విషయాలు జ్ఞాపకం రావు. అటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో విభేదాలను సృష్టించకుండా సామరస్యాన్ని, అందరికీ ప్రేమను అనురాగాన్ని కలిగింపజేసేట్టుగా ఉండాలి. తప్పకుండా అటువంటి దిశలో మనమంతా కూడా ప్రయాణం చేస్తామని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది, ఇందులో సందేహం లేదు. అటువంటి శుభతరుణం ఆసన్నమైనది. మన ఈ వేదిక ఏదైతే ఉన్నదో ఈ వేదిక ద్వారా రాబోయేటువంటి సంవత్సరంలో జరగబోయే ఏ పండుగల నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐకమత్యంగా మనం అందరికీ ప్రకటించి మొట్టమొదట ఇది పండితులంతా కూడా ఈ విధంగా నిర్ణయం చేస్తున్నారు. ఇంకేమైనా మీరు చెప్పవలసిన రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేము సభల్లోకి రాలేదు కాబట్టి మీ నిర్ణయాలే నిర్ణయాలు కాదు అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఒకసారి మన నిర్ణయాలను ఎవరైతే పండితులుగా ఈనాడు మన ముందు ఉంటున్నారో వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా విషయాలను తెలియపరిచి ఆ తర్వాత మనం ప్రకటన చేసి ప్రభుత్వం ద్వారా దీన్ని మనమంతా ఐకమత్యంగా నిర్ణయం చేస్తే బాగుంటుందనే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ మళ్ళొక్కసారి ప్రాతస్మరణీయులైనటువంటి శ్రీ శృంగేరి జగద్గురువులకు అనేకానేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ నా వాక్యాలకు విరామాన్ని ఇస్తున్నాను. సాక్షాత్తు వ్యాస భగవానుడు వాల్మీకిగా భావించే మా విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు ఈ సభలో ఉన్నారు. ఇంకా
విఖ్యాత వేదశాస్త్ర పండితులుగా ఉన్నటువంటి బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. జ్యోతిష సమ్రాట్ రూపమైనటువంటి సాగి కమలాకర్ శర్మ గారు ఉన్నారు. సాక్షాత్తు దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష పండితులుగా ఉన్న శంకరమంచి గారు ఉన్నారు. ఇక మా సిద్ధాంతులందరూ ఉన్నారు. ఇక్కడికి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు కూడా రావాల్సి ఉండే, అక్కడ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పౌరాణిక విద్వన్ మహాసభ వల్ల వారు అక్కడికి ఇక్కడికి రాలేకపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమంది విద్వన్మూర్తులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 25 నుంచి 30 మంది ఇటువంటి సిద్ధాంతులు ఇక్కడ ఉన్నారు పెద్దలు. ఇంకా ఒక 15-20 ఏళ్ళుగా పంచాంగ గణన చేస్తున్నటువంటి మరొక 20 మంది యువ సిద్ధాంతులు, ఇంకా ప్రవేశంలో ఉన్నటువంటి వర్ధమాన కాబోయే సిద్ధాంతులు ఇంకొక 20, మొత్తము ఒక 60-70 మంది సిద్ధాంతులందరినీ ఒక వేదిక మీదకి తేవడం మొదటి సంవత్సరంలో సఫలీకృతమయ్యాం. మెల్లమెల్లగా వీళ్ళందరినీ సమన్వయపరిచి ఎలాంటి ఇతర భేదాభిప్రాయాలు లేకుండా మనం ఒకే బాట ఒకే మాటగా ఒక పంచాంగ పండగల నిర్ణయం జరగడం కోసం 2వ 3వ సంవత్సరంలో కృషి చేశాము, ఇంకా చేస్తూనే ఉన్నాము. పండగల వరకు కొంత సారూప్యతను కొంత ఏకీకృతమైనటువంటి భావనను తీసుకువచ్చిన మౌఢ్య నిర్ణయంలోనూ ముహూర్తాల విషయంలోనూ ఇంకా అవగాహన పెంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ ఇంతమంది పండితులు ఈ ఆధునిక సమాజంలో ఒకే వేదిక మీదకి వచ్చి 5 సంవత్సరాలుగా ఇంతమంది విద్వన్మూర్తుల సమక్షంలో ఏకీకృతంగా పండగలు చేయడమే ఒక సంచలనం. అది తెలంగాణ విద్వత్ సభ 5 ఏళ్ళుగా నిరూపించుకుంటుంది. కానీ ఒక బతుకమ్మ అన్నగారు చెప్పారు ఇప్పుడే, ఒక బతుకమ్మ పండుగప్పుడు, ఒక విజయదశమి పండుగప్పుడు, లేదా ఒక దీపావళి పండుగప్పుడు కావాలని చెప్పి ఎవరో ఒకరు సిద్ధాంత పంచాంగ పరిజ్ఞానం లేని వ్యక్తి దగ్గరని ఆశ్రయించి కొన్ని ఛానళ్ళు వివాదం చేయడానికి భూతద్దంలో పెట్టి ఎప్పుడో అవకాశం దొరుకుతుందా అని ప్రయత్నించే వ్యక్తులు సంస్థలు ఉన్నాయి. అలాంటి తరుణంలో కత్తిమీది సాములా విద్వత్ సభ పోరాటం చేస్తూ తమ వాణిని ఒక్కసారి నిర్ణయించిన పండగల జాబితాను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇదే మనం ఆచరించాల్సినటువంటి ఏకాభిప్రాయంగా తీసుకువచ్చినటువంటి పండగలను చెప్పి ఒప్పించడానికి గగనమవుతోంది. అయినా ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి తరుణంలో ఈ విద్వత్ సభ సిద్ధాంతులు కానీ వేద విద్వన్మూర్తులు కానీ పౌరాణికులు కానీ మహాశాస్త్ర పండితులను కానీ కొంత సమాచార లోపం వల్ల వారి వద్దకు వెళ్ళి కొన్ని ఛానళ్ళ వాళ్ళు కొంత సమయం తీసుకుంటున్నారు. అలాంటి సమయంలో కొంత తెలంగాణ విద్వత్ సభ నిర్ణయానికి పండితులు కొంతమంది ఇచ్చే వాణికి అక్కడక్కడ భేదాభిప్రాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడున్న వేద విద్వన్మూర్తులకు సాష్టాంగ ప్రణామాలతో నేను చెప్పేది ఏమంటే, ఇవాళ మధ్యాహ్నం వీలైనంత వరకు మీ సమక్షంలో మీకు ధర్మశాస్త్రంలో నిర్ణయ సింధువులో ఇంకా చాలా విషయాల్లో మీకు అపారమైనటువంటి పరిజ్ఞానం మీకుంది. సిద్ధాంతులు 4-5 దశాబ్దాలుగా సిద్ధాంత గణనంలో అనేకమైనటువంటి ఆ పరిజ్ఞానం వారికి ఉంది. ఇంకా ఎట్లయినా ఆగమశాస్త్ర పండితులు సిద్ధాంత ఇంకా ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు అందరూ వేద విద్వన్మూర్తులు ఉన్నారు. అందరి సమక్షంలో భోజనానంతరం జరిగే పండుగల జాబితాలో పురోహితులు కూడా వచ్చారు, ఇంకా వస్తారు. మనం వివాదం లేకుండా ఏకాభిప్రాయంతో ఈ పండుగల నిర్వహణ కోసం దయచేసి తగిన సూచనలు ఇవ్వండి. భవిష్యత్తులో కూడా ఏదైనా పండుగను ఎవరైనా కావాలని వివాదం చేయడానికి రేపు దశమి అనగా రేపు విజయదశమి అనగా ఇవాళ కొన్ని ఛానళ్ళ వాళ్ళు వివాదం కోసం పనిగట్టుకొని కూర్చుంటారు కనుక అలాంటి వాళ్లకు మనమంతా మా విద్వత్ సభ విద్వన్మూర్తిగా మా పురాణ మహేశ్వర్ అన్న ప్రతినిధి కావాలి, మా శాస్త్ర వెంకటేశ్వర శర్మ అన్న ప్రతినిధి కావాలి, సాగి కమలాకర్ శర్మ గారు ప్రతినిధి కావాలి, మన రామకృష్ణ శర్మ గారు ప్రతినిధి కావాలి, జగన్మోహన్ శర్మ గారు బ్రాహ్మణ సంఘాన్ని పక్కన ఉండాలి. సిద్ధాంతం ఎలాగైనా నిర్ణయం చేశారు కనుక ఈ సమాచారాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. మీరు మనకిచ్చి ఇదంతా తెలంగాణ విద్వత్ సభ అంటే తెలంగాణ పౌరాణికులు, తెలంగాణ విద్వన్మూర్తులు, తెలంగాణ సిద్ధాంతులు, తెలంగాణ వేద పండితులు, తెలంగాణ శాస్త్ర పండితులు, తెలంగాణ అర్చకులు, తెలంగాణ బ్రాహ్మణోత్తములు, తెలంగాణ స్థానాచార్యులు,
తెలంగాణ ఆగమ పండితులు 50 మంది తెలంగాణ విద్వత్ సభకు సంబంధించిన విద్వన్మూర్తులు అందరి ఏకాభిప్రాయంగా మనం పరిగణించాలి అని సవినయంగా కోరుతూ మీ వద్దకు ఎవరైనా ఈ విషయం గురించి వచ్చినా మా వద్దకు ఎవరైనా వచ్చినా మనకు మనం కొంత చర్చించుకొని బయట ఎవరైనా ధర్మ విరోధులు ఈ పండగల విషయంలో వివాదం రాకుండా వివాదం చేయడానికి ప్రయత్నం చేసినా మనంతం ఒకే మాటగా సమాధానం చెప్పాలని అందుకు మీరంతా విద్వన్మూర్తుల దిశానిర్దేశం చేయాలని మీ ప్రసంగాల్లో మీ భాషణాల్లో కూడా తగిన సూచనలు ఇవ్వాలని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా. నమస్కారం. అది అందుకనే పంచతంత్రంలో మొదట ఎప్పుడో చెప్పాడు ఈ దర్శన శర్మ గారు పుడతాడు రేపు రాబోయే కాలంలో అని. దర్శన శర్మ గారు ఎంతటి దర్శి అంటే భవిష్య ద్రష్ట, కశ్యాపి సంఘస్య సంచాలనం బుద్ధిమంతం నేతారం అపేక్షతే అని. దర్శనం పత్రికనే కాకుండా బ్రాహ్మణులందరినీ ఒక తాటిపైకి తేవడం, ఎవరిని? ఉసిరికాయ మూట లాంటి బ్రాహ్మణ సంఘాలు. ఉసిరికాయ మూట అని ఎందుకన్నానంటే ముడి విప్పితే ఉసిరికాయలు తలోదికి వెళ్ళిపోతాయి. మన బ్రాహ్మణులు అందరూ కూడా చతుర్దశ విద్యా పారంగతులే, నాలుగు వేదాలు షడంగాలతో సహా అన్ని చదువుకున్న వాళ్ళే, అందుకనే అటు ఇటు పోతారండి. నా మార్గమే కరెక్ట్ అంటే నా మార్గమే కరెక్ట్ అని ఇవ్వడగలడు? ధైర్యంగా గుండె దమ్మున్నవాడు, డొక్కశుద్ధి ఉన్నవాడు మాత్రమే నా ధర్మం కరెక్ట్ అని చెప్తాడు. అయితే పంచతంత్రంలో విష్ణు శర్మ గారు అంటారు వివిధ ధర్మాలకు వివిధ రకాలైన మార్గాలు ఉన్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం అందరూ ఆచార పరమోధర్మ ఇత్యత్ర ఐకమత్యం అంటాడు. సదాచారాన్ని రక్షించుకోవడంలో ఐకమత్యం, అది వైష్ణవం కావచ్చు, శైవం కావచ్చు, మాధవం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాంట్లో వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళలా కాపాడుకోవాలి. కనుక ఇలాంటి కేవలం సంస్కృతం వస్తే కాదండి, జ్యోతిషం తెలియదు, జ్యోతిషం వస్తే కాదండి, నిఘంటు జ్ఞానం ఉండాలి, నిఘంటువులు వస్తే వేద జ్ఞానం ఉండాలి. ఎందుకంటే మొన్న ఒక ఉత్తరాది పంచాంగంలో చూసిన అర్ఘ్యాధిపతి అని రాశాడు ఆయన. చాలా పంచాంగంలో మీరు పెద్దలు చూస్తుంటారు, చాలా మనసు బాధ అవుతుంటుంది మీకు. చిన్న సంస్కృతం వచ్చిన నాకే అర్ఘ్యాధిపతి అని రాస్తారు వాళ్ళు. అర్ఘాధిపతి, అర్ఘం అంటే వెలలు, అది ధరవరలను రాసేటప్పుడు అర్ఘ్యాధిపతి అని రాయడం. ఏమంటే ఇలాంటివి చాలా తప్పులు కూడా అనేక పంచాంగాల్లో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే ఒకచోట అనురాధ నక్షత్రాన్ని మిత్రం అంటాడు, ఒకచోట అమరేజ్య అంటాడు బృహస్పతిని. అమరేజ్య అని ఛందస్సు కోసం అతను వాడితే మనకు అమరేజ్య అంటే అమరేంద్ర అని మొన్న ఒక ఆయన చదివాడు, ఆయనకు అమరేంద్ర అనే మనవడు ఉన్నట. నా మనవడి పేరు అమరేంద్ర కాబట్టి అమరేంద్ర అనే అయి ఉంటుందండి అని కాదు, అమరేజ్య ఇజ్య జ్యోతిష్య పుష్యేతు పూజితో గురునామక బృహస్పతి నామాల్లో వస్తుందండి అని. మిత్ర అని ఒకచోట వాడతాడు అనురాధ నక్షత్రాన్ని. ఇలాగా అనేక నక్షత్రాల నిఘంటు జ్ఞానం ఉండాలి, శాస్త్రజ్ఞానం ఉండాలి, జ్యోతిష పరిచయం ఉండాలి, వేద జ్ఞానం ఉండాలి, షడంగముల జ్ఞానం కనుక లేకపోతే కేవలం జ్యోతిష్యం ఒక్క అంగం యొక్క జ్ఞానమే కనుక ఉంటే కూడా పంచాంగాన్ని నిర్ణయించలేము. కనుక సమ్మతి కార్యసాధిక అంటుంది శాస్త్రం. ఇంతమంది పండితులు కూర్చొని ఐకమత్యంతో ఒక నిర్ణయం చేశారంటే ఇక దాన్ని మనం తప్పడానికి వీల్లేదండి, అదొక శాసనం అయి కూర్చుంటుంది. ఏదైనా సరే అది మూర్ఖుల యొక్క మాట నీటిపైన రాత అంటారు, పెద్దవాళ్ళ యొక్క మాట శిలాలిఖితం అక్షరం. అలా అయిపోతుంది ఇవాళ నుంచి, ఈ 5 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతోంది. ఎన్నడూ కూడా ఎలాంటివి కూడా వివాదాలు లేకుండానే జరిగాయి. ఇప్పుడు గురుగారు చెప్పినట్లుగా పొలాలం వాసి విషయంలో వాటిలో చాలా వచ్చాయి, బాధపడ్డాం. కానీ అలాంటివి ఏవి రాకుండా ఇవి చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే చెబుతున్నాడు మనుస్మృతికారుడు, అంటాడు ఏకస్వాదునభుంజీత నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. ఒక్కడు కూర్చొని చింతించకండయ్యా బాబు, 2, 2, 4 నువ్వు అంటావు, 2, 2, 4 నేను అన్నానండి అని అంటాడు. కానీ ఇంకో కోణంలో ఆలోచిస్తే 2, 2 అక్కడ 2, 2 లాగా చెప్పడండి, ఇంకో పద్ధతి చెప్తాడు, అది తెలిసి ఉండాలి. కాబట్టి ఒక్కడు కూర్చొని ఆలోచిస్తే తప్పులు దొరలే అవకాశం ఉంటుంది. కనుక అనేక మంది విద్వాంసులు కూర్చొని ఒక నిర్ణయ నిష్కర్షకు వస్తే అది తప్పనిసరిగా శిలాలిఖితం అవుతుంది. అందుకని దర్శనం శర్మ గారు పెద్ద పండితులను 5 సంవత్సరాల నుంచి కూడబెట్టి చక్కగా మనందరికీ కూడా ఇలాంటి మంచి విషయాలను అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు పురాణం మహేశ్వర శర్మ గారికి ధన్యవాదాలు సమర్పిస్తూ, అలాగే తర్వాత శ్రీ సాగి కమలాకర్ శర్మ గారు మా గురుదేవులు, జ్యోతిష గురువులు. జ్యోతిష గురువులను ఎందుకు చెప్తున్నానంటే వారి దగ్గర నేను జ్యోతిషం డిప్లొమా చేస్తున్నప్పుడు ఒక స్వర్గీయ ఇంకో గురువు గారు ఉండేవారు. గండదోషాల గురించి ఆయన 3 పేజీలు రాయించాడు, 3 రోజులు. 3 రోజులు రాశాడండి పితృగండం నశంశయ. అది ఎంత బాధ అనిపించింది అంటే ఒక చిన్న కారిక చెప్పేశాను, సార్ ఈ కారిక ఒక్కటి మీరు నేర్పిస్తే అయిపోతుంది కదా. రేవత్యాంతం మఘాత్పూర్వం జ్యేష్ఠాంతం మూలపూర్వకం రేవత్యశ్విని యోర్ మధ్యే పితృగండం సంశయ. కారిక ఉండింది, ఆ కారిక ఆయన ఆయన ప్రమాణంగా దాన్ని తీసి దాచుకొని రాసుకున్నాడు ఆయన. స్వర్గీయులు ఇప్పుడు లేడు ఆయన. కాబట్టి తెలియని వాళ్ళు ఇదే పెద్ద ఒక శాస్త్రం అనుకొని చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతో ఉన్నదాన్ని కూడా కుంచి చిన్నగా
వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటిది జరగకుండా మన పండుగలు ధైర్యంగా ఇది ఈనాడే చెయ్యాలి అని మనం గుండెవి చేసుకొని చెప్పగలగడం రావాలి. అలా రావాలంటే ఇంతమంది పండితులందరూ కూర్చొని నిష్కర్ష చేయాలి. అది చెయ్యాలంటే ఇలాంటి మహాత్ములు ఇలా అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. మన గౌరీపట్ల దివిజ్ఞాన సిద్ధాంతి గారు వారు కూడా కార్యదర్శి గారు ఎన్నో నేను ప్రతిసారి వారి పంచాంగంలో చూస్తుంటారు ఎంత చక్కగా ఉంటుందంటే అద్భుతమైనటువంటి పంచాంగం వారిది. అలాంటి విద్వన్మూర్తులు అందరూ కూడా ఇక్కడ చేరారు. మీరు అందరూ కలిసి మమ్మల్ని మార్గదర్శనం చేయండి అని ఈ 5 కోట్ల తెలుగు ప్రజల పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుతూ మా గురుదేవులు సాగివారిని 4 మాటలు మాట్లాడారు. తెలంగాణ విద్వత్ సభ సలహాదారు బ్రహ్మశ్రీ బోర్బట్ల హనుమంతాచార్య గారిని కూడా దయచేసి వేదిక ననకరించవలసిందిగా కోరుతారు. హనుమంతాచార్య గారు రండి, మీరు రండి. స్వాగతం. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. విద్వన్మూర్తులందరూ ఉన్నటువంటి ఈ సభా సరస్వతికి నమస్కరిస్తూ తెలంగాణ విద్వత్ సభ ప్రారంభమై 5 వర్షాలు పూర్తి చేసుకుంది అనుకుంటున్నప్పుడే ఇంకా కొన్ని భవిష్యత్ కార్యక్రమాలకు పునాదులు వేయాలి అనేటటువంటి భావన కూడా గతంలోనే మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ ఏడాదిగా కొంత సామాజికమైనటువంటి ఇబ్బందుల వల్ల కొంత ఆగిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. ఏదేమైనా ఒక పరిస్థితి, ఒక మాట ఏంటంటే విద్వత్ సభ అనేటటువంటిది ప్రస్తుతం ఒక పనిని పరిపూర్ణంగా చేస్తుంది, ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కటి చాలా పెద్ద పనే కాదని ఎవరూ చెప్పడానికి వీల్లేదు. పండుగలను ఏకీకృతమైనటువంటి వ్యవహారంలో తీసుకుని వచ్చేసి అన్నీ ఒక దగ్గర పెట్టడం అనేది చాలా ఉన్నతమైన విషయం. అయినప్పటికీ కూడా విద్వత్ సభ అనే పదంలోనే జ్ఞానాన్ని లోకానికి అందించాలి అనేటటువంటి భావన ఒకటి ఉంది. కేవలం ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడుతున్నట్టుగా జ్ఞానం ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ కూర్చున్నారు అని కాకుండా ఈ జ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించేటటువంటి ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరగటానికి విద్వత్ సభ మళ్ళీ పూనుకోవాలి, ఇంకా గట్టివాళ్ళు నిలబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞాన ప్రవాహాన్ని మనం ఆలోచిస్తూ పోతే మన ఖగోళ శాస్త్రం, మన జ్యోతిష్శాస్త్రం అనేది మొట్టమొదటి పేరు అన్నారండి. తర్వాత రోజుల లోపల అవసరాల కోసం అది ఖగోళం జ్యోతిషం 2 భాగాలుగా విభజించారు. అవసరానికి ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీగా వచ్చేసింది. ఈ ఖగోళ శాస్త్రాన్ని మన వాళ్ళు ఎప్పుడో చెప్పి నిక్షిప్తం చేసి మన ఎదురుగా చూపించినప్పటికీ కూడా ఇవాళ్ళకి మనము మన సాహిత్యంలో మన పురాణాల్లో ఉండేటటువంటి జ్యోతిష్శాస్త్రాన్ని మనం గమనించకుండా కేవలం అదేదో కథాపరంగా తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఇవాళ ధ్రువుని కథ అనేది ఒకటి చదువుతూ ఉంటాం భాగవతంలో ఉండేటప్పుడు. కథామార్గంలో మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఉత్తానపాదుడు, సునీతి, సురుచి ఈ చర్చంతా కూడా పురాణం వారు చెప్పేటట్టయితే చాలా మధురంగా చెప్తారు. నాకన్నా కూడా చిట్ట చివరికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు తండ్రి ఒళ్ళో కూర్చోవలసినటువంటి పిల్లవాడు నారాయణ కోసం చేసే ప్రయత్నం అయిన తర్వాత చివరికి ఒక మాట అడుగుతాడు. అడగకముందే ఆయనకు వరాలు ఇస్తూ ఉంటుంటాడు నారాయణుడు. ఇచ్చిన సందర్భంలో ఈ సకల కోటికి అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి ఒకనొక ప్రదేశం లోపల ఉన్నతమైనటువంటి స్థానంలో నిన్ను 26,000 సంవత్సరాల పాటు ఉంచుతాను అని చెప్పేసి చెప్తారు. అక్కడే ప్రశ్న వేసుకోవాల్సింది, ఏమి 1,00,000 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా దేవుడే కదా, 1,00,000 సంవత్సరాలు ఇవ్వడానికి 1,00,000 సంవత్సరాలు ఇవ్వడానికి ఏమైంది అని చెప్పేసి ప్రశ్న వేసుకుంటుంటే అయన గమనం అనేది మనకు ఒకటి ఉంటుంది. ఆ అయన గమనం అనేటటువంటిది వెనక్కు తిరుగుతూ ఉంటుందని భాస్కరుడు వరాహమిరుడు సూచన చేసినటువంటిది. ఇది 26,000 సంవత్సరాలకు ఒకసారి మనకు విషుచలనం అని చెప్పేసి లెక్కలు పెడుతుంటారు కదా, ఆ విషు యొక్క కదలిక మొత్తానికి 26,000 ఇయర్స్కు ఒకసారి పూర్తవుతుంది. అప్పటి వరకు ఒకే నక్షత్రం ఎదురుగా ఈ భూమి తిరుగుతూ ఉండాలి. ఆ ధ్రువుడు కథ ఇవాళ పురాణంలో మనకు చూపిస్తే పురాణం వరకు ఆగాయని తప్ప దాని వెనకకుండేటటువంటి తత్వం వైపు మనం వెళ్ళి ప్రయత్నం చేయలేదు.
25,800 संवत्सरालकु अनि चेप्पेसि ओक हिपार्कस् अनि 200 संवत्सराल क्रितं चेप्पिनटुवंटि ओक अतनिकि एं पेद्द पुरस्कारालु इच्चारु पाश्चात्युलंदरू कूडा कानी ఎప్పుడో వ్యాస మహాభావుడు అంతకు ముందు ఉన్నటువంటి వేదాన్ని దృష్టిలో పెట్టుకొని దాని వచనాన్ని వేదం యొక్క మంత్రం యొక్క లక్షణాన్ని ఒక కథా రూపంలో తీసుకొని ఈ ప్రకృతిలో ఉండేటటువంటి గొప్ప కథను ఒక చిన్న కథగా మనకి ఇచ్చేసి ఆ కథను మనకు అవసరమయ్యేటటువంటి విధంగా మనం అర్థం చేసుకునేటటువంటి విధంగా మార్చి రాస్తే మనం కథ దగ్గర ఆగాం గప్ప వెనక్కి వెళ్ళలేదు ఈ జ్ఞానం ఈ విద్వత్ సభ ద్వారా ప్రపంచానికి అందాలి ఒక నరకాసుర వధ అని చెప్పేసి చదువుతూ ఉన్నాం కథ నరకాసురుడు అనేటటువంటి వాడు ప్రాగ్జ్యోతిషపురాధీశ్వరుడు అని చెప్పేసిన పదంలోనే జ్యోతిషం కనబడుతుంది మనకు ప్రస్తుత ధ్రువుడు ఇప్పటి ప్రస్తుత ధ్రువలోకం గనక అయ్యేటట్టయితే ఆయన పక్కనే సప్తర్షి మండలం ఉంటుంది సప్తర్షులందరూ కూడా ఆయన పక్కనే ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంటారు ఆకాశంలో దర్శనం ఇదంతా కూడా పురాణ దర్శనం కాదు కథా దర్శనం కాదండి ఆకాశ దర్శనం ఇది కనబడుతున్నటువంటి ఆ నక్షత్రాలు ప్రస్తుత ధ్రువుడు గనక అయితే ఇంతకు ముందున్నటువంటి మరొక ధ్రువుడు తోబా అని ఇప్పుడు నక్షత్రం ఉంటుంది ఆకాశం లోపల ఆ నక్షత్రము నరకాసురుడు ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటయ్యా అంటే ఈ విషుచలనంలో జరిగేటటువంటిది ఏం మార్పులు అంటే కాలం మారుతూ వస్తుంది ఇప్పుడు 26 డిగ్రీల మార్పు కనపడుతుంటుంది ఈ 26 రోజుల మార్పు వస్తుంటుంటే ప్రకృతి అంతా కూడా మనకు పుష్పిస్తుందంటే అది చిన్న పిందె రావడం మొదలు పెడుతుంది ఇట్లా చాలా కాలం కనుక గడిచిపోతూ కనుక ఉండేటట్టయితే ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణంగా కనపడుతుంది మన పంచాంగాల్లోంతా ఉత్తరాయణం అని రాస్తారు అక్కడ కాలంలో దక్షిణాయనం వస్తూ ఉంటుంది కాలం ఆగదు మనం మార్చుకోవాల్సిందే ఎప్పటికప్పుడు పంచాంగాలను అటువంటి సందర్భాల్లో ఆకాశంలో ఉండేటటువంటి ఈ నరకాసుర నక్షత్రం అనేటటువంటిది ఒక దాని యొక్క కథ వెనక అదితి కుండలాలను అభహరించాడంటే అదితి అంటే ఆదిత్యుడు కుండలాలను అభహరించడం అంటే ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణంగా మారడం సూర్యునికి ఏం తక్కువ అండి అవసరం అయ్యేటట్టయితే ఆయన దగ్గరనే విపరీతమైన బంగారం ఉంది అమ్మ కుండలాలు పోయేటట్టయితే 100 జయించుకోవచ్చు కథాపరంగా ఆలోచిస్తే అంతవరకే వరుణుని ఛత్రాన్ని జొంగిలించాడు అని చెప్పేసి దాంట్లో ఇంకోటి ఆయన మీద వరుణుని ఛత్రం అంటే వర్షాకాలంలా కనపడట్లేదు వేరే కాలంలా వస్తుంది అని మనం నిర్ణయించిన కాలానికి అక్కడ కనిపించే కాలానికి వచ్చేటువంటి తేడాను అధ్యయనం చేసి ఈ నరకాసురుడు అనేవాడు వెళ్ళిపోవాలి కొత్తవాడు రావాలి వాడిని వధించాలి మరి ఎవరు వధించాలి అంటే భూమి కదా దిశాన్ని మార్చుకునేటటువంటిది దిశను మార్చుకునేది భూమి కనుక అయ్యేటట్టయితే భూమికి ప్రతీక అయినటువంటి సత్యభామ మొదటిసారిగా యుద్ధం చేసినట్టుగా మన కథాపరంగా చూపిస్తూ ఉంటుంటాడు ఇక భూదేవి మన చుట్టూ ఉన్న ఓజోన్ పొర శ్రీదేవి ఆ మూలమైనటువంటి ఇంతసేపు పురాణం వారు చెప్పినటువంటి సూర్యుడే మనకు అనేక రకాలైనటువంటి ఆధారభూతమైనటువంటి వాడు అటువంటి ఆధారభూతమైనటువంటి ఆ సూర్యుడి నుంచి మనకు ఓజోన్ పొర నుంచి భూమికి వచ్చేటటువంటి ఏ కిరణాలు అయితే ఉన్నాయో దాని నుంచి తిరుగుతూ ఉంటున్న సందర్భంలో ఆ నరకాసురుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది కొత్త ధ్రువుని ప్రభావం వస్తుంది అని స్వాగతించడానికి నరకాసుర వధ కథగా మనకు కనపడుతుంది కథను కథ వరకే చూస్తున్నాం కథ వెనక తత్వము జ్యోతిష పరిజ్ఞానం మనం ఇవాళ సమాజానికి అందించాల్సినటువంటి అవసరం మనకుంది ఇవాళ దక్షయజ్ఞ ధ్వంసము అని చెప్పేసి పెద్ద కథ చదువుతుంటాం శివపురాణం లోపల గురుగారు చాలా బ్రహ్మాండంగా వర్ణిస్తారు దానిలో కథాంతం వరకు నేను వెళ్ళను చివరికి చిన్న విషయమే చెప్పేది మొత్తం కథ అయిపోయిన తర్వాత మరి ఎవరు సమగ్రంగా కాలయజ్ఞాన్ని నిర్వహించగలిగిన వాడెవడున్నాడు అని చెప్పేసి అంటే మరి ఆ పోయిన వాడే ఉన్నాడు అనుకుంటే వాడికి అప్పటికే తలకాయ తీసేసి ఉంది కదా మరి వీడికి ఏం పెడతామంటే గొర్రె తలకాయ ఒకటి పిలుచుకొచ్చి పెడతాం జ్యోతిష్కుడు ప్రశ్నించుకోవాల్సింది అక్కడే ఏం పంది తలకాయ పెట్టచ్చు కదా అనగానే వెంటనే మనం అన్వయం చేసుకునే విధానం గొర్రె అంటే ఏదైనా చెప్తే వినేటటువంటిది తలకాయ ఊపేటటువంటిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ అయనము వృషభం నుంచి మేషానికి మారినటువంటి కథ అని మనకు అర్థమయ్యేటట్టయితే ఆ వృషభం నుంచి మేషానికి వచ్చినటువంటి కథను మన వాళ్ళు నిక్షిప్తం చేసినటువంటి విధానంలో దక్షయజ్ఞ ధ్వంసం అంత ముందున్నటువంటి శక్తి ఈ భూమి మీదంతా కూడా పాడు కావడం సతీదేవి నాశనం ఆ తర్వాత వచ్చినటువంటి మార్పును మనం చూసేటటువంటిది దక్షుడు సమర్థుడైనటువంటి వాడు కాలయజ్ఞాన్ని మళ్ళీ నిర్వహించడానికి పూనుకుంటున్నప్పుడు మేషానికి అయనం మొదలైంది అని చెప్పేసి చెప్పేటటువంటి కథ మనకు దక్షయజ్ఞ ధ్వంసం ఇట్లా పురాణం నిండా జ్ఞానమే మన పురాణాన్ని మనం అధ్యయనం చేస్తూ ఆ పురాణం వెనుక ఉండేటటువంటి తత్వాన్ని అధ్యయనం చేయాలి ఇవాళ సూర్యుని ఉపాసన గురించి గురుగారు కాస్త కొన్ని మాటలు చెప్పారు నిజమే నవరాత్రులందరూ మనం చేసేటటువంటిదంతా ఆ సూర్యుని ఉపాసనే 9 రకాల కిరణాలు 9 రకాల సంకేతాలుగా మనకు ఉన్నాయి మొట్టమొదటి కిరణంలో బాల
అరుణాం కరుణాతరంకితాక్షీం అని చెప్పి చెప్పేటటువంటిప్పుడు ఆ ఎర్రగా కనిపించే సూర్యుడు. రెండో కిరణం మన మీద వచ్చేటటువంటి డి విటమిన్ గాయత్రి. మూడో కిరణమే మన మీద భూమి మీద వచ్చే ఫోటోసింథసిస్ అని, భూమి మీద అన్నాన్ని ఇచ్చేటటువంటి అన్నపూర్ణ. నాలుగో కిరణమే ఈ భూమికి మొత్తం ఈ ఏమంటారు అనేక రకాలైనటువంటి మైండ్స్ పెరగటానికి, దాంట్లో వృద్ధి పొందడానికి కారణమైనటువంటి మహాలక్ష్మి తత్వానికి సంబంధించింది. ఈ భూమి చుట్టూ ఉండే ఓజోన్ పొరకు సంబంధమైనటువంటి ఐదో కిరణం లలిత. ఈ వెలుగు కనపడితే మనకు జ్ఞానం, వెలుగు లేకుంటే జ్ఞానం లేదు. ఈ వెలుగుల యొక్క మూట సరస్వతి అనేటటువంటిది మరో కిరణం. ఆ తర్వాత ఇంకా పైకి కనుక వచ్చేటట్టయితే మన లోపల వచ్చేటటువంటి చుట్టుపక్కల ఇప్పుడు ఉండేటటువంటి వాతావరణాలు మనకు అందరికీ తెలుసు, కరోనా లాంటివి ప్రపంచంలో ప్రకృతిలో ఆక్సిజన్ పర్సంటేజ్ ఈ శరీరంలో తగ్గినా ఈ ప్రకృతిలో తగ్గినా మనకు రోగం వస్తుందని తెలుసు. ఈ శరీరంలో ఈ ప్రకృతిలో ఈ ఆక్సిజన్ తగ్గుతున్న సందర్భం లోపల అటువంటి వాటిని నాశనం చేసే మహిషాలు ఒకనొక రోజుల్లో కరోనాలు, మహిషాసురులు ఒకనొక రోజుల్లో ఉండేటటువంటి అనేక రకాల శుంభ నిశుంభ ధూమ్రలోచన అనేక రకాలు, వాడు పేర్లే చూడొచ్చు, రక్తబీజుడు ఒక చోట పడితే స్ప్రెడ్ అవుతాడు అని చెప్పేసి, ధూమ్రలోచనుడు పొగ కళ్ళవాడు అని, వీళ్ళందరూ దొంగలు, దేవీ భాగవతంలో ఉంటుంది, మీరందరూ రసాతనంలో ఉన్నారు ఎందుకు బయటకు వచ్చారని, రసాతనంలో ఉండే వాళ్ళు బయటికి ఎందుకు వస్తారంటే ఇక్కడ నీకు శక్తి తగ్గింది కాబట్టి నేను వస్తాను. మళ్ళీ ఇక్కడ ఆక్సిజన్ పర్సంటేజ్ పెరిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఈ ప్రకృతిలో ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ మారింది. ఇవాళ మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అదే దుర్గా సప్తశతి పారాయణాన్ని, అదే దుర్గా చండీ హోమాదులను మనం అందరం దేవాలయాల్లో కనుక ఒకేసారి నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఈ కరోనానే వెళ్ళగొట్టొచ్చేమో. అందరం ఒకసారి నిర్వహించాలి ఈ ప్రకృతిలో ఒక నిర్ణయం తీసుకొని చేసేటటువంటి విధానం అంతా కూడా. చండీ హోమాలు, చండీ హోమం అనేది పూర్తిగా చెప్పినటువంటిది కేవలం పూర్వం మహిషాసుర మర్దిని అని చెప్పేసే భావన. ఈ ప్రకృతిని మనం కాపాడేటటువంటి అమ్మవారే. మనకి ఏమైనా కానీ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వస్తేనే అమ్మవారు అంటుంటామే, అవన్నీ అమ్మవారుల యొక్క సంకేతం అంటే ప్రకృతి శక్తిని ఉద్ధరించడం. చిట్ట చివరి కిరణం తల ఎత్తి చూసుకోగలిగిన రాజరాజేశ్వరి కిరణంగా కనపడుతూ ఉంటుంది. ఈ సూర్యోపాసనలో అంతరార్థాలను గమనించి మన విద్వత్సభ ద్వారా మనమందరం పరిపూర్ణులమై ఖగోళ జ్ఞానాన్ని ఈ భూలోకంలో ఉండేటటువంటి వ్యక్తులకు పురాణ కథ ద్వారా మన వ్యాసాదులు అందించినటువంటి దాని యొక్క అంతరార్థాలను మనం ఇంకా కూడా అర్థం చేయించి లోకానికి అందించాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఇటువంటి వందల కథలు మనకు కనపడుతూ ఉంటాయి. ఖగోళ కథలన్నీ కూడా క్షీరసాగర మధునాథ కథలలోంోంచి గ్రహణాల కథలు, అన్ని రకాల కథలు కూడా మనకు పురాణాల్లో కనపడుతున్నాయి. వెనకకు రీసెర్చ్, వెనకకు వెళ్ళి మళ్ళీ పరిశోధించి పరిశీలించి దానిలో ఉండే సారస్యాన్ని ఇంత పెద్ద విద్వన్మూర్తుల మండలి ఇంత కూడా నిర్ణయించి ఇంకా కొంత విజ్ఞానాన్ని సమాజానికి అందించాలని చెప్పేసి, మన జ్ఞానంలో జ్యోతిష జ్ఞానంలో ఉండే వెలుగును ప్రపంచానికి అందించాలని, ఈ విద్వత్సభ ఆ మార్గంలో కూడా ఇప్పటి నుంచి కృషి చేయాలని కార్యదర్శి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, పెద్దలకందరికీ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు. స్వస్తి, నమస్కారం. చాలా సంతోషం అండి. అధ్యాపనం గురించి, జ్యోతిష్ శాస్త్ర విద్యా బోధన గురించి కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, విపులం చేయాలని చెప్పి మంచి విషయం చెప్పారు. రెండవది, కథల్లో ఉన్న అంతరార్థం, జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను మాకు చిన్నప్పుడైతే మా గురువు గారు కూడా ఇది చెప్పారండి, అమృతం యోపి బద్ధహిత్యహ తమ వైకుంఠో ద్విధాచినత్, రాహుర్ ఉత్తరకాయ సయాత్ పూర్వకాయో అభవద్వజహ. దీంట్లో ఎంత పరమార్థం ఉన్నది అనేది ఇలాంటి కథల్లో ఉన్నటువంటి దాన్ని జ్యోతిషంలో నిబిడీకృతం చేసి చెప్పారనే విషయాన్ని చెప్పడం, అలాగే దక్షయజ్ఞం గురించి మంచి విషయాలు, చాలా గొప్ప విషయాలు చెప్పారు గురువు గారు. సాయి కమలాకర శర్మ గారు వారికి మనపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ, ఇక తర్వాత మా గురుదేవులు శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి ఆత్మాబాయి పుత్రనామాసి, పేరెత్తడం మంచిది కాదు అయినా సరే చెప్పాల్సి వస్తుంది కనుక, 42 సంవత్సరాల క్రిందట వారితో పాటు నేను గోకర్ణం వెళ్ళాను 42 ఏళ్ల క్రితం 79లో. అప్పుడు మంచి ఉద్బోధతో నాకు ఒక శ్లోకం నేర్పారు, ఇప్పటికి గుర్తున్నది, మాధుర్యం అక్షర వ్యక్తి పదచ్ఛేదస్తు సుస్వర ధైర్యం లయ సమర్థంచ షడేతే పాఠక గుణ అంటూ, 6 పాఠక గుణాలు పాణినీయ శిక్షలో శ్లోకాన్ని ఆ రోజు నేర్పి నన్ను సిద్ధం చేశారు అక్కడ సభలో ఎలా మాట్లాడాలని. అలాంటి గురుదేవులు మా శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు, దాంట్లో చాలా లబ్ధి పొందాను. అలాంటి గురుదేవుల పుత్రులు ఆత్మాబాయి పుత్రనామాసి, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ప్రముఖ వేదశాస్త్ర పండితులను రాశారు, కానీ గవర్నమెంట్లో చాలా పెద్ద అధికారిగా మాకు నాతో చదువుకున్నాడు, ఇక చెప్ప విద్యాశాఖ సంచాలకుడిగా రిటైర్. ఇది మేమంటే మామూలు సభా సంచాలకులు, మరి విద్యాశాఖకే సంచాలకులు మా సహాధ్యాయి అలాంటి వెంకటేశ్వర శర్మ గారు. వేదాంతి, చక్కని వేదాంత శాస్త్రం నేర్చుకున్నారు శృంగేరి వెళ్ళి, వారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమః పరమహంసాస్వాదితచరణకమలచిన్మకరందాయ
భక్తజన మానస నివాసాయ శ్రీరామచంద్రాయ విశ్వసర్గ విసర్గాది నవలక్షణ లక్షితం శ్రీకృష్ణాఖ్యం పరం ధామ జగద్ధామ నమామదదు యోంతః ప్రవిశ్య మమవాచ ఇమాం ప్రసుప్తాం సంజీవయచ్చఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం భగవతే పురుషాయ తుభ్యం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నమస్కారములు. ఇక్కడికి ఈ విద్వత్సభ సందర్భంగా విచ్చేసినటువంటి విద్వన్మూర్ధన్యులందరికీ కూడా హృదయపూర్వక ప్రణామాలు. నేను అందరికీ కొత్త పరిచయమే. వాస్తవానికి మాది శివంపేట, నేను శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారి అబ్బాయిని. నేను మహేశ్వర శర్మ ఇద్దరం ఒకే గురుగారి దగ్గర వేదాధ్యయనం చేసాము, ఒకే గురుగారి దగ్గర సంస్కృతాధ్యయనం చేసాము. శృంగేరిలో మళ్ళీ ఒకే గురువుల వద్ద మీమాంసా శాస్త్రము, అద్వైత వేదాంత శాస్త్రము కలిసే అధ్యయనం చేశాం. చివరికి మా దీక్షా గురువులు కూడా ఒక్కరే, పరంపర కూడా ఒకటే, పూర్ణ దీక్ష కూడా తీసుకున్నాం. అయితే మరి భగవత్ సంకల్పం ఏమిటో కానీ నేను ఆ వ్యవహారంలో అటు వెళ్ళాను. వెళ్ళి విద్యాశాఖలో 91లో గ్రూప్ 1 అధికారిగా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి చివరికి డైరెక్టర్ క్యాడర్లో 3 డిపార్ట్మెంట్లకు హెచ్ఓడిగా పనిచేసి మొన్న జనవరిలో రిటైర్ అయ్యాను. అయితే పరంపరను వదిలిపెట్టుకోలేదు. ఎందుకంటే మా నాన్నగారు మాట చెప్పేవాళ్ళు, ఆభరణాలు మార్చుకోండి కానీ బంగారాన్ని మార్చకండి రా బాబు, మీరు ఆ బంగారం అట్లాగే పెట్టండి, దాన్ని రోడ్డు గోల్ చేస్తే ఏ ఆభరణం చేయలేము, చెత్తకుప్పలో వేయాల్సి వస్తుంది అన్నారు. కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా కొంచెం మిగుల్చుకున్నాం. ఈరోజు విద్వత్సభలో విద్వాంసుడిగా వచ్చాను. అంటే విద్వాంసుడిగా కాదు, నన్ను మా దర్శనం వెంకన్న నిలబెట్టాడు ఇక్కడ అని నిలబెట్టాడు మీరు ఉండాలని, అందుకని వచ్చాను. జ్యోతిషాస్త్ర విషయాలు చాలా అపూర్వమైనటువంటివి. భారతదేశమే ధర్మప్రాణమైన దేశం. దీనికి ధర్మమే ప్రాణం. అసలు ఇన్ని అఖండ భూమండలంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో భారతము ప్రాణ, భారతానికి ప్రాణము ధర్మమే. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అనుక్షణం మన గురజాడప్పారావు గారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినట్టుగా ఇక్కడ కూడా భారతదేశము ప్రాణము ధర్మము అంటే భారతీయుల ప్రాణము ధర్మము అని అర్థం. కాబట్టి ధర్మము కనుక లేకపోతే భారతీయులంతా కూడా విగత జీవులే, బతికినా బతకని వాళ్ళ కిందికే వాళ్ళంతా కూడా లెక్క అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ధర్మాన్ని ఆచరించాలి. మరి ఈ ధర్మమే ఆచరించాలి అంటే అందుకే జ్యోతిష శాస్త్రము ఇక్కడ శృంగేరి ఆస్థాన జ్యోతిష విద్వాంసులు, అక్కడ సాయి కమలాకృష్ణ గారు జ్యోతిష్యంలో ఉద్దండులు, మా మహేశ్వర శర్మ చిన్నవాడు కాబట్టి నేను అలాగే అనాలి, అయినా గొప్ప విద్వాంసులు, ఇలాంటి విద్వాంసుల యొక్క యాదాద్రి మా మరి వాళ్ళ ముందు మళ్ళీ జ్యోతిష్యమే మాట్లాడితే అది కొంచెం ఎలాగో ఉంటుంది, అంటే సభలో అమర్యాద అవుతుంది. కాబట్టి మౌనం అపండితాన, మా ఒక్క విషయంలో అపాండిత్యాన్ని ప్రదర్శిస్తూ నాకు తెలిసిన అంశం ఏంటంటే మనకు మన శాస్త్రాలు చెప్తున్న అంశము ఏమిటంటే పురాణ న్యాయమీమాంస ధర్మశాస్త్ర అంటే ధర్మశాస్త్రాంగ మిశ్రితా, పురాణ న్యాయమీమాంస ధర్మశాస్త్రాంగ మిశ్రితా వేదాస్థానాని విద్యానాం ధర్మస్య చతుర్దశ అని ధర్మానికి విద్యకు చతుర్దశ విద్యని చెప్పారు. అంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నాక అంటే ఏదైతే శంకర భగవత్పాదుల వారు చెప్పారు, ద్విధో హి ధర్మ ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణస్థ అని గీతా భాషణంలో చెప్తారు, ప్రవృత్త్యాత్మక ధర్మము నివృత్త్యాత్మక ధర్మము. ఆ ప్రవృత్తి స్వరూపమైన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి కూడా ఇవన్నే స్థానభూతములు, ఇవన్నే బోధకములు, ఇవన్నే వాటిని ప్రేరేపించేవి. అందుకే చోదనా లక్షణోర్థో ధర్మ అని జైమిని చెప్తాడు, ప్రేరణ కలిగించేది వాటిని బోధించేవే ఇవన్నీ కూడా పురాణ న్యాయమీమాంస ధర్మశాస్త్ర శాస్త్రాంగ మిశ్రిత. ఇవి 14 ఉన్నాయి, పురాణములు, న్యాయమీమాంసలు, షడంగములు, అలాగే వేదములు 4 కలిపి మొత్తం 14 విద్యలు ఏవైతే ఉన్నాయి ఇవి ఈ ధర్మానికి మరి బోధకములవుతాయి. ఇందులో షడంగాల్లో ఉన్నటువంటిది అంటే ఎక్కువ విస్తృతి భయం వద్దు, కొంచెం సంక్షిప్తంగానే వెళుతూ అందరూ విద్వాంసులే కాబట్టి సూక్ష్మంగానే ఇందులో ఉన్న షడంగములు
వేదములేమో ఎలాగుందే వేదములు ధర్మాన్ని బోధించేవి. ధర్మ మీమాంస న్యాయశాస్త్రములేమో వేదార్థములు చక్కగా తెలుసుకోవడానికి ఉపయోగపడేవి. వేదార్థము మరి ఇవాళ ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా సోషల్ మీడియా చాలా అభివృద్ధి అయింది కాబట్టి యథేచ్ఛగా వేదార్థాలు చెప్తున్నారు. అందుకే ఈ ప్రమాదాలు వస్తున్నాయి. వేదార్థము సరిగా చెప్పాలంటే న్యాయమీమాంసా శాస్త్రములు అవసరమవుతాయి. ఇక పురాణం గురించి చెప్పాల్సి అక్కర్లేదు. పురాణం పక్కనే ఉంది. పురాణో పురాణం హృదయం స్మృతం అంటాడు. ధర్మానికి పురాణము హృదయం లాంటిదట. పురాణం లేకుంటే మరి ధర్మానికి హార్ట్ అటాకే వస్తుంది. పురాణం ఉండాల్సిందే. పురాణ ప్రతిపాదితములైన ధర్మాలే అనుచరణీయాలు. కాబట్టి పురాణం ధర్మ మీమాంస న్యాయశాస్త్రములేమో మరి వేదార్థము చక్కగా చెప్పడానికి ఉపయోగపడతాయి. షడంగములు శిక్ష వ్యాకరణం ఛంద నిరుక్తము కల్పము జ్యోతిషము. ఈ జ్యోతిషము ఇందులో ఒక భాగమైంది. మళ్ళీ ఈ ఆరు అంగా తర్వాత వేదాస్తత్వారా ఇవి విద్యకు మరియు ధర్మానికి కూడా మరి స్థానభూతములు బోధకములు అంటారు. ఇందులో ఈ షడంగాల్లో అంతర్భాగమైనటువంటి జ్యోతిషాస్త్రమే అన్నిటికన్నా ప్రధానమైంది అంటారు. అయితే ఇక్కడ కూర్చున్నాం కాబట్టి జ్యోతిషం గొప్పదని ఏదో అర్థవాదం కాదండి. అర్థవాదం అంటే పొగడ్త కోసం చెప్పేది కాదు. అసలు ధర్మాచరణకు ముందు మనకేం కావాలండి? మొట్టమొదటి ఏం కావాలి చెప్పండి? మనకి విహిత కర్మలు ఆచరించాలంటే విహితమైన కాలం తెలియాలి. రేపు పొద్దున శ్రావణ శుద్ధ ప్రతిపద రోజున శివనక్త వ్రతం ఆరంభించాలంటే శ్రావణ శుద్ధ ప్రతిపద ఎవరు చెప్పాలండి? జ్యోతిషమే చెప్పాలి. మీరు లెక్కలు వేసి ఆ రోజు శ్రావణ శుద్ధ ప్రతిపద అయింది అంటే ఆ రోజు శివనక్త వ్రతం ఆరంభించాలి. కాబట్టి ధర్మాచరణలో ఇన్ని 14 విద్యలు ఉన్నప్పటికీ 14 విద్యల్లో ప్రధానమైనటువంటి విద్య జ్యోతిషమే అవుతుంది తప్ప మరొకటి కాదు. ఎందుకంటే సమ్యగ్ అనుష్ఠానమే ధర్మానికి మరి ప్రయోజనకారి. అందరూ అంటున్నారు మేము ధర్మం మేము కూడా ఆచరిస్తున్నాం కదా, మేము చేస్తున్నాం కదా, ఏముంది ఇందులో అంటే అట్లా కాదు. తెలుసుకోవాలి ఏ కర్మ ఎప్పుడు ఆచరించాలనో తెలుసుకొని ఆ కర్మను అప్పుడు ఆచరిస్తే అది ఫలమిస్తుంది. మరి ఏ కర్మ ఎప్పుడు ఆచరించాలనో చెప్పేది ఏమిటి అంటే జ్యోతిష శాస్త్రం తప్ప ఇందులో ఏమి చెప్పవు. ఒక్కోటి ఒకటి చెప్తుంది. మీమాంస న్యాయములు ఏవో చెప్తున్నాయి కానీ జ్యోతిషం మాత్రమే ఇక ఫలానాగా ఇప్పుడు మరి ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం ఇస్తే దానం చేస్తే ఇన్ని రెట్ల అధిక బలం వస్తుంది. అసలు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం ఎప్పుడైందో ఎవరు చెప్పాలి? మళ్ళీ సిద్ధాంతే నిర్ణయం చెప్పాలి తప్ప మరొకరు చెప్పడానికి వీళ్ళే. కాబట్టి సిద్ధాంత నిర్ణయం జరగాలంటే జ్యోతిషశాస్త్రం యొక్క ఆవశ్యకత ఎంతైనా. అంతేకాదండి, కేవలం కర్మాచరణ వల్ల వాడికి ఏదో లాభం అవుతుంది అని కాదు. కర్మను ఆచరించాలి, కర్మాచరణ విధిగా చేయాలి. అవిధి నా కృతం అంటారు పెద్దలు. విధి లేకుండా చేస్తే అది చేయని కిందికే లెక్క. మనందరం ఇవాళ అన్నీ చేస్తున్నాం అంటున్నాం. చేస్తున్నామో ఏం చేస్తున్నామో మన అంతరాత్మకు తెలుసు, మనకు తెలుసు. కాబట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఏ కర్మలు ఎప్పుడు ఆచరించాలనో తెలుసుకొని చేసేదే అది విహితమవుతుంది. అదే కాల నిర్ణయం జరుగుతుంది. ద్వాదశ మాస సంవత్సరా అని వేదంలో కాలాన్ని సంవత్సరం కింద తీసుకొని మొట్టమొదట ఆరంభం చేస్తారు. ఆ సంవత్సరంలో మళ్ళీ ఇవన్నీ వస్తాయి. మాసములు, తిథులు, అయనములు, మళ్ళీ మాసములు, క్షణములు, నిమేషములు, క్షణములు, సంవత్సరానికి పేరు కూడా అందుకే వచ్చిందనే. సమ్యగ్ వసంతి మాసాదయ అస్మిన్నితి సంవత్సర అని దాని యొక్క వ్యుత్పత్తి. దానికి అయనములు, మాసములు, తిథులు, పక్షములు, నిమేషములు, క్షణములు అన్నీ ఎక్కడ ప్రశాంతంగా ఉంటాయో అది సంవత్సరం. ఆ సంవత్సరాన్ని నిర్ణయించిన ఫలానా ప్లవనామ సంవత్సరంలో ఈరోజు ఆషాఢ శుద్ధ బహుళ చతుర్దశి అని చెప్పడానికి యోగ్యత ఉన్న ఒకే ఒక్క శాస్త్రము జ్యోతిష్ శాస్త్రము. అది చెప్పేటువంటి నిర్ణాయకులు జ్యోతిష్శాస్త్ర సిద్ధాంతులు, వాళ్ళు చేస్తారు కాబట్టి అందుకే చతుర్దశ విద్యల్లో జ్యోతిష్శాస్త్రానికి ధర్మ ప్రబోధకం, ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పింది కాబట్టే అది ఆ రకంగా మరి ఉన్నతమై కూర్చుంది. అందుకే కేవలం ధర్మాచరణ ముఖ్యం కాదు. అస్య సమ్యగ్ ఆచరణాత్ అంటే ఈ ధర్మాన్ని అస్య సమ్యగ్ అనుష్ఠానాత్ స్వర్గో మోక్షస్య జాయతే. అస్య సమ్యగ్ అనుష్ఠానాత్ స్వర్గో మోక్షస్య జాయతే ఇహలోకే సుఖైశ్వర్యం అతులం. అంటే ఇక్కడ ఈ భవిష్య పురాణంలో వాక్యం ధర్మాన్ని సమ్యగ్ అనుష్ఠానం చేయాలి.
ఈ సమ్యగ అనుష్ఠానం ఏమిటి? చెప్పింది చేస్తాం కానీ చెప్పింది చేయడం కాదు. చెప్పింది విహిత సమయంలో చేయాలి, విహిత కాలంలో చేయాలి. ఏది చెప్పారో అప్పుడు అనుష్ఠానం చేస్తే వస్తుంది. కాబట్టి చతుర్దశ విద్యలు, చతుర్దశ విద్యలు ధర్మానికి బోధకములే అయినప్పటికీ, ధర్మాన్ని చెప్పేవే అయినప్పటికీ, జ్యోతిశాస్త్రమే ఎందుకు మరి దానికి ప్రధానభూతమైందంటే, సమ్యగ అనుష్ఠానాత్ అస్య సమ్యగ అనుష్ఠానాత్ స్వర్గో మోక్షస్తి జాయతే ఇహలోకే సుఖైశ్వర్యం. కేవలం మోక్షములు స్వర్గములే కాదు, మీరు అనుకునే ఈ సుఖైశ్వర్యాలు, ఫలానా చేస్తే సంతానం కలుగుతుంది, ఫలానా అనుష్ఠానం చేస్తే సంపద వస్తుంది, ఇవన్నీ చెప్పినటువంటి శాస్త్రము వాటికి సమయాన్ని కూడా నిర్దేశించింది. ఆ సమయములే జ్యోతిశాస్త్ర ప్రతిపాదితములై మనకు మరి చెప్పబడ్డాయి. కాబట్టి ఏదైతే కాల రూపంలో జ్యోతిశాస్త్రం ఉందో, కాలనిర్ణయం చేసేటువంటి వ్యవస్థ జ్యోతిశాస్త్రం. కాబట్టి ఈ విద్వత్సభ యొక్క ఆవశ్యకత అందుకే వచ్చింది. మరి దర్శనం వెంకన్న గారు మరియు చంద్రశేఖర సిద్ధాంతి గారు, దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళు, మరియు మా మహేశ్వర శర్మ లాంటి వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి విద్వత్సభ నిర్ణయాలు అద్భుతంగా చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా మీరు అన్నట్టుగా ఏం జరుగుతుంది అంటే, పండగ రాగానే ఒక్కొక్క పండితుడు మైకు పుచ్చుకొని ఒక్కో మాట చెప్తున్నాడు, సోషల్ మీడియా అద్భుతంగా ప్రచారం చేసేస్తుంది. బతుకమ్మ పండగ, పులానమాస్య, దుర్గా, ఏది దొరికితే కాణం రెండండి. ఒకటి శాస్త్ర పరిచయం సరిగా లేకపోవడం, రెండవది సమన్వయం లేకపోవడం. ఇందువల్ల జరుగుతుంది. నేను కూడా అంటే మొన్నటిసారి ఒక్క రెండు మూడు అంశాలు నేను కూడా మాట్లాడాను. బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ గురించి మావాడు బ్రహ్మాండంగా చెప్పాడు. మళ్ళీ ఎవరో ఇంకోరు మళ్ళీ మైకి పుచ్చుకొని మళ్ళీ ఇంకో మా విద్వత్సభ నిర్ణయం చేసిన తర్వాత ఏమవసరం మనకు? ఒక సభ అని అనుకున్నాం కదా. కాబట్టి ఇంతకుముందు మా దర్శనం వెంకన్న ఒక మాట అడిగాడు, ఏవైనా సూచనలు చేయండి అని. శాస్త్ర విషయంలో సూచనలు లేవు, ధర్మ విషయాల్లో సూచనలు ఏమి లేవు. ఎందుకంటే అందులో అంత మీరంతా కూడా పండిపోయారు కాబట్టి వాటి మీద ఒకే ఒక్క సూచన ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పంచాంగం కొనుక్కోవాలో మనందరం చెప్పాలి. ఏ పంచాంగం కొనుక్కోవాలి అంటే పోతే పోయింది, మూడు పేజీలు ఎక్కువవుతాయేమో. ఈ విద్వత్సభ నిర్ణయం చేసినటువంటి ఆమోద పత్రం ప్రతి పంచాంగంలో చివరిలో మొదట్లోనో ఉండాలి, పెట్టి తీరాలి. అది ఉంటే పంచాంగం కొనాలి, లేకుంటే లేదు. అటు సిద్ధాంతికి భయం ఉంటుంది, ఇటు ప్రజలకు ఒక రకమైన మార్గము ఉంటుంది. కాబట్టి నేను చెప్పి జ్యోతిశాస్త్రం గొప్పదే, మనం గొప్పవాళ్ళమే, ధర్మం గొప్పదే, ధర్మాచరణ చేస్తే మోక్షం వస్తుంది, స్వర్గం వస్తుంది, ఇంకా చెప్తే మరి అద్భుతంగా లోకం కావాల్సింది సాధించుకోవచ్చు. శాస్త్ర ప్రకారం చేస్తున్నటువంటి మా మహేశ్వర శర్మ లాంటి వాళ్ళు చేస్తున్న ఫలాలు కూడా, అంటే వేరే వాళ్ళు చేసే రావని కాదు, ఇంతమంది చెప్పి అవిధినాకృతం అకృతం అండి. విధి లేకుండా చేస్తే అది చేనికిందికే లెక్క. విధిని ఆచరించి చేయాలి, ఏం చెప్తారో అది చేయాలి. చేస్తే ఖచ్చితంగా ఫలాలు వస్తాయి, వచ్చి తీరుతాయి. మరి ఎందుకు సరే ఇదే వాడు ఒకడు దృక్ సిద్ధాంతం ఉంటాడు, ఒకడు సూర్య సిద్ధాంతం ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దృక్ సూర్య సిద్ధాంతాలు తెలియవా? తెలుసు. అవన్నీ చర్చించుకునే వాళ్ళు నిర్ణయం చేశారు. అది ప్రభుత్వం యొక్క ఆమోద ముద్ర కూడా వేసుకుంటారు. చివరికి ఈ సోషల్ మీడియాలో వస్తున్నవి చూసి మొన్న రెండు మూడు నిర్ణయాల్లో ప్రభుత్వం కూడా మళ్ళీ మార్చుకుంది. అది సరి అయింది కాదు. ఎందుకంటే నేను ఒక అధికారిగా 30 ఏళ్ళు పనిచేశాను, నాకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఒక పాలసీ ఇంప్లిమెంట్ కావాలి అంటే మేము పై లెవెల్లో ఒక పాలసీని ఒక మండల స్థాయిలోనో గ్రామ స్థాయిలోనో ఒక అంటే దాన్ని మేము చేస్తాం, అంటే ఒక రకమైన సమీక్ష చేస్తాం, చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ఓకే అనుకుంటాం, అనుకొని కిందికి వదులుతాం దాన్ని. కానీ కిందికి వెళ్ళాక అక్కడ దాన్ని ఎవరైతే దాన్ని ఆచరిస్తారో, ఆచరించేవాడు కనుక దానికి తూట్లు పొడిస్తే ఏ పాలసీ సక్సెస్ కాదు, మన విద్వత్సభ పాలసీ కూడా అంతే అవుతుంది. మనం కనుక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ప్రతి పంచాంగంలో అయితే అయింది. ఇంతకుముందు మా మహేశ్వర శర్మ ఒక సూచన చేశాడు, కొద్దిమందికి రావట్లేదు, మీరు పని చేయండి, అయితే అయింది, మనకు సమయం ఉంది, ఇంకా 5-6 మాసాల సమయం ఉంది కాబట్టి ఈ నిర్ణయాన్ని అందరూ రాని విద్వాంసులకు పంపండి, కింద సంతకాలు చేయించండి, లేదా మనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పానండి, అవి కూడా మళ్ళీ పొందుపరచుకోండి, మళ్ళీ ఒక చిన్న సమావేశం పెట్టుకోండి, మధ్యలో పెట్టుకుని దాన్ని ఫైనల్ చేయండి. ఫైనల్ చేశాక ఆ 3 పేజీల్ని ప్రతి పంచాంగంలో పీఠికకు ముందేస్తేనే మంచిది, పేజీ తిప్పగానే ముందు అది కనపడుతుంది. ఆ విద్వత్సభ నిర్ణయాలు కనపడితే మళ్ళీ ఇంకో మాట సిద్ధాంతి మాట్లాడు, ఎవరు మాట్లాడు.
కాబట్టి దయచేసి ఆ రకమైనటువంటి నిర్ణయాలు చేయాలని చెప్పి సూచిస్తున్నాను. మరి నన్ను విద్వత్సభలో ఇప్పుడు ఇంతకుముందు మా దర్శనం ఇంకా వేదిక మీద రాగానే అన్నాడు, అన్నయ్య మీరు ఇక విద్వత్సభలోకి చేరిపోయారని. విద్వత్సభలో దూరం నుంచి ఉన్నాను, దగ్గరగా మాత్రమే ఇప్పుడు వచ్చారు. మొదటి నుంచి కూడా నాకు అంటే నేను డీఓగా పనిచేస్తున్న దర్శనం ఇంకా బాగా తెలుసు. నేను డీఓగా ఆర్జేడీగా పనిచేస్తున్న కాలంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్న విద్వాంసులతో నాకు వీలైనంత మేరలో చిన్న చిన్న సభలు సమావేశాలు పెట్టి వీలైనంతవరకు ధర్మాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. అయితే రెండు పడవల ప్రయాణం రెండూ భ్రష్టమవుతాయి కాబట్టి నేను అక్కడ చేయకుండా మౌనంగా ఉండి చేశాను. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. దయచేసి అన్యదా భావించకండి. నిర్ణయాన్ని మనం ఆ రకంగా తీసుకెళ్తే అది ఖచ్చితంగా ఉండదు. ఎవడు ఏ సోషల్ మీడియా మాట్లాడితే ఆ సిద్ధాంతి పంచాంగమే ముందు పెట్టాలి. మళ్ళీ మాట్లాడాలి, సిద్ధాంతులు తేడా లేదు. అనవసరమైన సిద్ధాంతాలు సిద్ధాంతులు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. కాబట్టి దయచేసి విజ్ఞప్తిని సూచనలు మన్నిస్తారని. మరి జ్యోతిష్శాస్త్ర విషయంలో సాయి కమలాకర్ శర్మ గారు చెప్పినట్టుగా అనేక పౌరాణిక గాథలు జ్యోతిష్శాస్త్రాంతర్గతములైనటువంటి అనేక అంశాలని సూచించాయి. భాగవతంలో భారతంలో అనేక సందర్భాల్లో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనేక బోధల్లో అనేక సందర్భాల్లో కూడా జ్యోతిష్శాస్త్రం వ్యక్తమవుతూ ఉంటుంది. అలాంటివి ప్రతి చోట ఉన్నాయి. గమనమే మన కష్టం, గమనిస్తే అన్నీ సాధ్యమే అవుతాయి. కాబట్టి మరోసారి విద్వత్సభకు శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ ఈ సూచనను దయచేసి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. హర హర మహాదేవ హర. చాలా మంచి సూచన అండి, నేను చెబుదాం అనుకున్నాను. అయితే ఒక కరపత్రం లాగా అందరికి పంచిపెట్టామని చెబుదాం అనుకున్నాను. మీరు ఇంకా మంచి సూచన చేశారు. ప్రతి ఇంట్లో హిందువులు అనుకున్నప్పుడు పంచాంగం అంటూ ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి పంచాంగకర్త కూడా తన యొక్క పుస్తకంలో కనుక వేస్తే ఇక వాళ్ళ ఇంట్లో అది ఎటు అటు ఇటు పడిపోకుండా ఉంటుంది. చాలా మంచి సూచన ఇది. ధన్యవాదాలండి వెంకటేశ్వర శర్మ గారు. తర్వాత వేద వేదాంగాల గురించి, చాలా చతుర్దశ విద్యల గురించి, 21 విద్యల గురించి అంతా బాగా చెప్పారు, మంచి విషయాలు. అందుకనే మిమ్మల్ని విద్వత్సభలోకి తీసుకున్నారు. ఈ సభను చూస్తూ ఉంటే ధన్వంతరి, క్షపణక, అమరసింహ, శంకు, వేతాళభట్ట, ఘటకర్పర, కాళిదాసాదులంతా కూడా కూర్చున్నట్టుగా ఉంది. ఒక మన వెంకటేశ్వర శర్మ పైన దర్శన శర్మ పైన కూర్చుంటే 9 మంది అవుతారని చెప్పి అనుకున్నాను. సరే, ఏదైతేనేమి ఈరోజు చాలా మంచి విషయాలు చర్చించబడతాయని చెప్పి మరొకసారి మనం అందరం భావిద్దాం. తర్వాత శృంగేరీష్ పీఠం ఆస్థాన జ్యోతిష పండితులు, వారి డిగ్రీలు చెప్పాలంటే డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శర్మ గారు, శాస్త్రి గారు, వారి యొక్క డిగ్రీలు చెప్పాలంటే ఒక గంట పడుతుంది. అన్ని ఉపాధులు వారికి ఉన్నాయి. అలాంటి పెద్ద మనుషులు, అద్భుత మంచి విద్వాంసులు, జ్యోతిష పండితులు, శృంగేరి ఆదరించినటువంటి పండితులు కనుక వారిని కూడా మనందరినీ సంబోధించవలసిందిగా, రెండు మాటలు చెప్పాల్సిందిగా ప్రార్థిస్తున్నాను సవినయంగా. సభాయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు, జగద్గురువులు, శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ జగద్గురువులు విధుశేఖర భారతీతీర్థ మహాస్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ సాష్టాంగ నమస్కారములు చేస్తూ శుభకృతనామ సంవత్సరం శుభమును కలిగించునది, శుభమును చేయునది, మంగళం శుభం శుభప్రదమైనది. ఈ వచ్చే సంవత్సరంలో పండగలలో ఎటువంటి విభేదాలు రావటం లేదు. చాలా సరళంగా, సులభంగా, చక్కగా, తేలికగా పండగలు నిర్ణయమవుతున్నాయి. అది ఆ పేరుకు తగ్గట్టుగానే జగద్గురుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము మనందరికీ కూడా లభించిందే అని చెప్పడానికి మొదటిసారిగా శృంగేరి పరంపరలో ఉన్నటువంటి శృంగేరి పండితులు ఇక్కడ వరుసగా 3 ఒకే పక్క పక్కనే కూడా ఉండి చెప్పడం అనేది అసలు తెలంగాణకే చాలా గొప్ప పేరు ఉన్నది. ఎందుకంటే తెలంగాణ గడ్డ సంస్కారవంతమైన గడ్డ, పండితులకి నిలయం. కేసీఆర్ గారు నిర్వహించినటువంటి 5 చండీ యాగంలో మా అన్నయ్య పురాణ మహేశ్వర శర్మ గారు చేయిస్తూ ఉంటే ఆ రాజశ్యామల మండపం దగ్గర నేను ఉంటే
అసలు అక్కడున్నటువంటి పండితులందరూ కూడా సాక్షాత్తు చండీ స్వరూపులు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అంటే, ఎక్కువ తెలంగాణ గట్టి నుంచి వచ్చారన్నారు. నేను అనుకున్నాను ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు అనుకున్నాను. నేను ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నారు. అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆ సుకృతము, గొప్పతనము, వారు చేసుకున్న పుణ్యము. నేను ఇక్కడ దగ్గర దగ్గరగా 35 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నప్పటికీ ఇంతమంది మహాపండితులు తెలంగాణ గడ్డలో ఉన్నారు. అంత ఓర్పుతో, అంత సహనంతో, అంత పాండిత్యంతో ఏ వ్యక్తిని కదిలించినా కూడా అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారు సాక్షాత్ జ్యోతిస్వరూపానికి శాస్త్రం చెప్పిందే అమ్మవారు, భారతీయ అమ్మవారు. మా గురుగారు సాగ కమలాకర శర్మ గారు మాకు తెలుగు యూనివర్సిటీలో పాఠాలు చెప్పేటప్పుడు చెప్తూ ఉండేవారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇదంతా కూడా వచ్చింది నాయన, దీన్ని అభ్యసించాలి. కాబట్టి జ్యోతిషామయనం చక్షుః తస్మాదిదం కాల విధాన శాస్త్రం. దేనికి సంబంధించిందండి ఇది? వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్త కాలానుపూర్వ్యా విహితాశ్చ యజ్ఞాః తస్మాత్ ఇదం కాల విధాన శాస్త్రం. యో జ్యోతిషం వేద సవేద యజ్ఞాన్. ఇంకొక అన్నయ్య గారు ఇప్పుడే చెప్పారు, చతుర్దశ శాస్త్రాలు ముందు వేదాలతో మొదలవుతాయి, తర్వాత వేదాంగాలు వస్తాయి. వేదము, వేదాంగాలు, దాని తర్వాత 14 శాస్త్రాలు వస్తున్నాయి. 14 శాస్త్రాలకి ప్రతీకగా తెలంగాణలో జన్మించిన వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్నారు, ముందు ఉన్నారు, వేదిక మీద ఉన్నారు. వీరి సమక్షంలో శుభకృత్నామ సంవత్సర పండగల నిర్ణయం జరుగుతోందంటే సాక్షాత్తు తెలంగాణ మాత, తెలంగాణ తల్లి, తెలంగాణ బిడ్డలుగా సంస్కారవంతమైనటువంటి ఈ పండగల నిర్ణయం జరుగుతోంది అంటానికి ఇదే నిదర్శనం. మనకందరికీ పెద్ద దర్శనం తెలుసు, మనకి దర్శనం వెంకన్న, ఆయన యొక్క సంకల్పం. జగద్గురులు వారి దగ్గరికి తీసుకువెళ్ళబోయే ముందు ఒకసారి నాకు పాఠం అంతా అప్పచెప్పు చెప్పు అన్నారు ఆయన. రాన్నయ్య ఇంటికి రా ఒకసారి మొత్తం చెప్తానన్నారు. ఆయన వచ్చి ఆయన పనులని మానుకొని అసలు సూర్య అంటే ఏంటి, సిద్ధాంతం అంటే ఏంటి, అసలు ఎలా వెళుతుంది, గణితం ఏంటి, లెక్కలేంటి మొత్తం నాకు చెప్పాలి, నాకు నచ్చితే నేను వస్తా అని చెప్పని అన్నారు. వారే జగద్గురులకి పరిచయం చేశారు సుస్పష్టంగా. పాచంపల్లి వారు, వారు మా తెలంగాణ రాష్ట్రం పక్షాన, తెలుగు రాష్ట్రాల పక్షాన ఒక జ్యోతిశాస్త్ర సంబంధమైనటువంటి, ఖగోళ పరమైనటువంటి, సిద్ధాంత పరమైనటువంటి ఒక శాస్త్రాన్ని నిర్దుష్టంగా అధ్యయనం చేసిన పండితుడు ఈయన. మేము చెబుతున్నాము మీరు 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 ఆశీర్వచనం చేయాలి అని చెప్పారు. వారు ఆశీర్వచనం చేశారు ఆయన దగ్గరుండి. ఆయన సంకల్పం ఏంటి, అసలు నీ సంకల్పం ఏంటన్నా, పండగల నిర్ణయం చేయటం ఒకటే కాదు, శాస్త్రం అంతా కూడా మనం తెలంగాణ వ్యక్తులకి, సమాజానికి, ప్రజలకి, మన వ్యక్తులకి, మన బిడ్డలకి తెలియచెప్పాలి. ఇప్పుడు వేదం ఉంది, ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ మూలము, పదము, క్రమ, జట, ఘన, వేదము, వేద భాష్యము అంతా తిరుపతి దేవస్థానం తరపున, ఇంకా వేరే టీవీల తరపున, ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. మొత్తం వింటున్నాం, ఆనందిస్తున్నాం. అలా జ్యోతిష్ శాస్త్రం కూడా వచ్చింది, సిద్ధాంత భాగం ఇంకా రాలే, రావలసిన ఆవశ్యకత ఉన్నది. మన అధ్యక్షులు గారు ఇక్కడే ఉన్నారు, జగన్మోహన్ శర్మ గారు, వారి అధ్యక్షతన ఇదిగో ఈ వేద పండితుల యొక్క ఆశీర్వచనంతో ఇదంతా కూడా జరగాలి, ఈ శాస్త్రాన్ని బయట పెట్టాలి. ఇవాళ ఒక అదృష్టం ఏంటంటే దోర్భల వారు వచ్చారు. వారి దాంట్లో నేను ఇప్పుడు వారి యొక్క, వారు నిర్మించినటువంటి వాట్సాప్ గ్రూపులో అష్టాధ్యాయ నేర్చుకుంటున్నాను. వారు మొన్న చెబుతూ వేదాంగాల గురించి, షట్శాస్త్రాల గురించి ఉపన్యాసం చెప్పారు. ఇవి ఏవి కూడా ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు మారవు, మార్పు చెందవు అని చెప్పారు. నేనన్నాను అట్లా అట్లా అనకండి, పాఠం చదువుతున్న గురువుగారు వ్యాకరణం చదువుతున్నారు, అది కాదండి. మరి దీంట్లో దృక్కు ఉంది, టెలిస్కోప్ ఉంది, దాని సంగతి ఏంటన్నా? ఆయన అది భౌతిక విజ్ఞానం రా, ఇది పారమార్థిక కాలం రా, కనీసం అరుణం చదువుకోండి, అరుణంలో ఉంటుంది పారమార్థిక కాలం గురించి, భౌతిక కాలం గురించి. భౌతిక దృష్టి వేరు, పారమార్థిక దృష్టి వేరు, యజ్ఞ దృష్టి వేరు. యజ్ఞేశ్వరుణ్ణి మనం అగ్నిహోత్రుడిగా చూడటం వేరు. ఆయనకి, ఆయన మనకి స్వర్గాన్ని కలిగిస్తారు, స్వర్గకామో యజేత. ఆ స్వర్గం ఎలా ఉంటుంది,
అవి నువ్వు ఈ కంటితో ఇక్కడ కూర్చో నాకు చూపిదా అంటే అది వీలయ్యేది కాదు. వేద పురుషుడు గురించి తెలుసుకోవాలంటే ముందు వేదం చదవాలి. వేదం చదవాలంటే వ్యాకరణం తెలియాలి. నిగమాగమాలు అన్నారు, అందుకనే దాన్ని ఆగమం అంటే వేదం. మరి నిగమం అంటే దాని సంబంధమైన ముఖం వ్యాకరణం స్మృతం అది తెలియాలి. అది తెలిసిన తర్వాత దాని అర్థం తెలిసిన తర్వాత వేద పురుషుడు అర్థమవుతాడు. వేద పురుషుడు అర్థం కావాలంటే ఆరు శాస్త్రాలు తెలియాలి. ఆరు శాస్త్రాల్లో ప్రధానమైనటువంటి శాస్త్రం ముఖం వ్యాకరణం, దాని తర్వాత జ్యోతిషామయనం చక్షుః. ఈ కాలశాస్త్రం తెలియకుండా వేద పురుషుడు గురించి, వేద సంస్కారాల గురించి, మంత్ర సంబంధమైనటువంటి షోడశ సంస్కారాల గురించి, పండగల గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి మనకు అర్థం కావటం కష్టం. మరి ఎలాగా అంటే దాని సూర్య సిద్ధాంతం చదవాలయ్యా. ఆ సూర్య సిద్ధాంతం చదివితే దాంట్లో చెప్పినటువంటి యుగ ధర్మాలు, దేవేభ్య స్త్రియుగం పురా దేవేభ్య, ఆ దేవతల గురించి తెలియాలంటే, ఆ యుగాల గురించి తెలియాలంటే ఆ కాల శాస్త్రం నీకు తెలియాలి నాయన. సూర్య సిద్ధాంతం సుస్పష్టంగా పెద్దలు రాసినటువంటి దాన్ని అధ్యయనం చేసుకొని ఆ పారమార్థిక కాలాన్ని అనుష్ఠానం చేస్తూ సంధ్యావందనం చేసుకుంటూ ఆ వేద విహితమైనటువంటి కర్మలని ఆచరిస్తూ వాటి అర్థాలు తెలియాలంటే మళ్ళీ శ్రౌతం తెలియాలి. ఆ శ్రౌతం తెలియాలంటే మళ్ళీ స్వర ప్రక్రియ తెలియాలి. అసలు ఆ మంత్రం నేను అడిగాను గురుగారు ఏమండి ఇషే వీటి యొక్క విషయం ఏంటి, ఎప్పుడు ఏదొస్తుంది, ఆగమం ఆదేశం ఎక్కడొస్తుంది, సంధ్య ఎక్కడొస్తుంది, విసర్గ ఎక్కడొస్తుంది, వీటి వల్ల ఉపయోగం ఏమిటి, దేనికండి ఇవన్నీ అని అంటే, ఇవన్నీ తెలియాలి అంటే సంస్కృతం రావాలి, పండితుల సేవ చేయాలి. అన్నిటికంటే ముందు కావాల్సింది ఓర్పు, సహనం, పెద్దల యందు గౌరవము, నోటికి ఎంత వస్తే అంత తూలనాడకుండా ఉండటం ముందు. ఆ గురుగారు అబ్బాయి ఇక్కడే ఉన్నారు, సుశ్రాణ కనపాటి గారి దగ్గర మేము అక్కడ బాపట్ల వేద పాఠశాలలో మేము అక్కడ చదువుకుంటున్న రోజుల్లో వారు చేసేటటువంటి యొక్క అనుష్ఠానాలు, తర్వాత వారు యజ్ఞం చేశారు, తర్వాత దాంట్లో పాల్గొన్న బివిఎస్ సిద్ధాంతి గారు ఉన్నారు, ఆ యజ్ఞ మండపంలో తిరగడానికి కూడా ఒక అధికారం కావాలన్నారు. ఏమండి మేము మడిగట్టుకున్నాం మాకు సిక్కుంది లోపలికి వస్తామంటే కుదరదు నాయనా, నీకు ఎన్నో ధర్మాలు ఉన్నాయి, జన్మత ధర్మాలు ఉన్నాయి, జన్మ సంస్కారాలు అయినాయి అన్నారు. నాకు తెలియదండి అవంటే ఏంటో అన్నాను నేను. ముందు అసలు అష్టవర్షాత్ భవేత్ కన్యా, నవవర్షాత్ రోహిణి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి ఆ విధంగా మీరు సంస్కారాలు చేశారా, సంధ్యావందనం చేస్తున్నారా ముందు, ఇవన్నీ ఉంటాయి నాయన, తెలిసి ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి, చదువుకొని ఉండాలి, పెద్దల యందు గౌరవం ఉండాలి. ఇప్పుడు ఏంటి ఈ రోజున ఏదో కొంచెం తెలిసింది, యాప్ వచ్చేసింది, సాఫ్ట్వేర్ వచ్చేసింది, నాకు పంచాంగం వచ్చింది, జగన్నాథ హోరా ఉంది, పరాశర హోరా ఉంది, మనకు పాశ్చాత్యులు ఇచ్చినటువంటి శాస్త్రాలు ఉన్నాయి, వాటి అన్నింటినీ మనం పెట్టేసేసి పంచాంగర్త అంటున్నాం. కానీ తెలంగాణలో ఏం చెప్తోందంటే తెలంగాణ అంతా ఒకటే నినాదంలో ఉందండి. తెలంగాణలో నేను నివసిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను, తెలంగాణలో జీవిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అంశల్దేవి దగ్గర పుట్టినప్పటికీ కూడా మేము బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చినందుకు అన్నదమ్ముల్లాగా చూస్తున్నటువంటి తెలంగాణ సౌజన్యం సమాజం ఎంతో ఎంత ఎంత అంటే అన్నదమ్ముల్లాగా చూస్తూ ఒక కన్న పిల్లల్లాగా కాపాడుతున్నటువంటి ఈ సమాజంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. వైషమ్యాలు లేవు, రెండు సిద్ధాంతాలు లేవు, మూడు మతాలు లేవు. మూడు మతాలంటే వైష్ణవం, మాధవ, తర్వాత శైవం, శాక్తయం, ఇలా అనేక మతాలు ఉన్నాయి, అవన్నీ లేవు. అంతా ఒకే మతం మీద, ఒకే తాటి మీద నడిపిస్తున్నటువంటి సందర్భంలో జగద్గురుల యొక్క ఆశీర్వచనం ఈ రూపంలో మనందరికీ లభించింది. స్వామివారి యొక్క అనుగ్రహంతో సూర్య సిద్ధాంతాన్నంతా పుస్తక రూపంలో, పాఠ్య రూపంలో తయారు చేశాం. ఈ పెద్దల రూపంలో ఈ తెలంగాణ విద్వత్ సభాపక్షాన ఈ పుస్తకాన్ని, దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా ఉచితంగా అందరికీ ఇచ్చి, దీనికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని, కాలనిర్ణయ చంద్రిక అనే గ్రంథాన్ని మన తెలంగాణ బిడ్డ రాశారు వరంగల్ నుంచి. కాలనిర్ణయ చంద్రిక నాకు ఈ విజయదశమి నిర్ణయాల్లో ఏం చేయాలంటే ఆ పుస్తకమే నాకు శరణ్యమైంది లాస్ట్కి, దాంట్లోనే ఉన్నది. ప్రాచీనమైనటువంటి అతి ప్రాచీనమైన గ్రంథాన్ని రాశారు, ధర్మసింధు నిర్ణయ సింధువుల్లో దొరకని పరమ రహస్యాలు కాలనిర్ణయ చంద్రిక. తెలంగాణ వాసి రాసినటువంటి గ్రంథం అది. తెలంగాణలో ఉన్నటువంటి
పండితులు వీళ్ళందరినీ మనం గౌరవించుకుంటూ ఇంత సీతారామ శాస్త్రి గారు ఇదిగా ఇంత అన్నయ్య గారు ఉన్నారు మనకి వైష్ణవ సాంప్రదాయంలో మనకున్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా సుస్పష్టంగా తెలియజేయటానికి ఇప్పుడు మన కృష్ణాష్టమి రాబోతోంది ఏ రోజా ఏంటా అనే దాని మీద చక్కగా వివరిస్తారు మధ్యాహ్నం అలాగే వరలక్ష్మి వ్రతంలో ఒక కొద్దిగా చిన్న తేడా ఉంది వీటన్నిటిని మనం సాధించాలంటే మన ఈ ముగ్గురు ఇక్కడ కూర్చున్నటువంటి అసలు నాకు తొలి గురువు గారు అసలు నాకు ఆది గురువు గారు ఇక్కడ ఆది గురువు గారు మహాగణపతి ఆయన ఎవరు మన విఠల శర్మ దివ్య జ్ఞాన సిద్ధాంతి గారు అయ్యా పంచాంగం ఎలా అయ్యాలయ్యా అని చెప్పిన వెంకటేశ్వరుడు ముందుకు వెళ్ళా రా కూర్చో నేర్చుకోన్నారు ఆయన దేవుడు అరంగానే ఏదో జాతకం చెప్పినట్టు చెప్పేశారు ఆయన అదే కనుక మామూలుగా ఇప్పుడైతేనా నీకు అర్హత ఉందా ఈ అర్హత ఉందా ఎక్కాలొచ్చా నీకు ముందు అసలు మీ నాన్నెవరు మెమ్మెవరు ఇవన్నీ లేకుండా పిలిచి కూర్చోబెట్టి గణకానందమంతా బోధించి ఇలా చేయాలరా నాయన అని చెప్పి ఒకసారి నేను మన సిద్ధాంతి గారిని అడిగా ఇక్కడ చూడండి పండితులు అంటే పండిత లక్షణం తలపాక పట్టుకొని వచ్చారు ఇక్కడ వెంకటేశ్వర సిద్ధాంతి గారు అన్నయ్య గారు ఇదంది సందేహం అడిగా అదేం లేదు నాయన ఇదేం చెప్పారు ఆయన అక్కడ ఆ తిథి వ్యాప్తి ఎలా వెళుతోంది అన్నయ్య గారు నాకు చెప్పండి అన్న బాణవృద్ధి రసక్షయ అంటే అదంత శ్రమేం లేదు నాయన అని చెప్పారు అంటే ఒక కన్న పిల్లవాడికి ఎలాగైతే తండ్రి దగ్గరకు తీసుకొని వేదం చెప్పి శాస్త్రాలు చెప్తారు తెలంగాణలో ఉన్న ప్రతి పండితుడు అన్నా నాకు చెప్పంటే చాలు అలా చెప్తారు నాకు చదువు నేర్పిన గడ్డ నాకు అన్నం పెట్టింది నేను ఇక్కడ చదువుకున్నాను సాగి కమలాకర శర్మ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని విద్యను అభ్యసించాను ఇంకా పెద్ద గురువు గారు ఉన్నారు సివిపి సుబ్రహ్మణ్యం గారు ఇంకా వారందరి సమక్షంలో ఇలా జ్యోతిష పండితులు ఈ అన్నయ్య గారి దగ్గర అసలు ఆయనకు పరిచయం అవుతుందా మనతో ఆయన మాట్లాడతారా సీఎం గారి స్థాయి అయిందనుకున్నటువంటి ఆయన గారు యజ్ఞం చేయించారు వానలు పడ్డాయి ఆయన అలాగే దర్శన శర్మ గారు వీరందరూ ఇలా ప్రేమపూర్వకంగా వాత్సల్యపూర్వకంగా ఇలాంటి నిర్ణయాలు చేసుకోవటం చాలా ఆనందం నా వంతు కృషిగా ఇప్పుడు వారికి సగభాగం అయిపోయింది దైవజ్ఞ శర్మ గారికి మన వాళ్ళ నాన్నగారు వాళ్ళ శ్రీరామ సిద్ధాంతి గారి యొక్క పేరుని 500 శ్లోకాలతో నిర్మితమైన మయాసురుడికి బోధించినటువంటి దుస్తరమైనటువంటి తపస్సు చేయగా సాక్షాత్ సూర్యభగవానుడే బోధించిన శాస్త్రాన్ని వారు మొత్తం కూడా పారాయణం చేశారు అధ్యయనం చేశారు వారికి ఉన్నటువంటి బిజీ వల్ల ఈ రాజకీయ సమావేశాల్లో కూడా వారు పాల్గొంటున్నారు కాబోయే దాంట్లో వారు ఎమ్మెల్యే గారుగా కూడా రావాలని కోరుకుంటున్నాం అమ్మవారి అనుగ్రహం ఉండాలి వారు మనకి పంచాంగకర్తగా త్వరలో రాబోతున్నారు మనమంతా కూడా సోదరభావంతో ముగించేస్తున్నాను నిమిషంలో సోదరభావంతో ముందుకెళుతూ ఎందుకంటే మాధవఘనపాటి గారు పెద్దమ్మ టెంపుల్ నుంచి వచ్చారంటే ఆయన అనుక్షణం కూడా సంధ్యావందనము వారి యొక్క పాఠము శిష్యులకి పాఠం చెప్పుకోవటం ఇక్కడ అలాగే ఇంకా మారుతివారు వచ్చారు మారుతివారు వంశం అంటే వారు అన్నగారంటే ధర్మశాస్త్రానికి ఈ రోజున ధర్మశాస్త్రం బతికి ఉన్నది స్మార్థం బతికి ఉన్నదంటే వారు కీసరగుట్లో వారు అన్నగారు వారు చేసినటువంటి సేవ గొప్ప ఇది అలాగే అక్కడ జగద్గురువుల యొక్క పూర్వాశ్రమంలో తండ్రి గారు అయినటువంటి కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాన గారు వారు చేస్తున్నటువంటి కృషి ఇలా వీళ్ళందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి సంస్కారవంతమైనటువంటి శుభకృతనామ సంవత్సర పండగల నిర్ణయంలో ఇంతమంది ఇన్ని అవకాశాలు మాట్లాడుకునేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ఈ నేనేదైనా మాట్లాడుంటే తప్పులు మన్నించమని అందులో మన ముందున్నటువంటి సాక్షాత్తు రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు రంగివారు వారి యొక్క ఉపన్యాసాలను మాట్లాడితే ఆయన మాస్క్ పెట్టుకున్నారు కానీ అద్భుతమైనటువంటి ఆ సంస్కృత పద ప్రయోగాలు వేస్తుంటే నేను ఎక్కడో వ్యాకరణంలోనే ఎదుర్కొంటున్నా ఆ విధమైన అంటే ప్రతి వ్యక్తి ఎవరు తక్కువ కాదు ఇక్కడ మనమంతా సోదరభావంతో ముందుకు పోతూ సమాజానికి మంచిని అందిస్తూ శాంతిని సుస్థిరతని సౌభాగ్యాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని జగద్గురుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ విరమిస్తున్నాను. స్వస్తి. ఇక విన్నారు కదా జరి ప్రవాహం అంటే ఇలా ఉంటుందండి. అది శంకరమంచి వారు అద్భుతమైనటువంటి ప్రసంగం అండి. మంచి విషయాలు చెప్పారు, ఎన్నో విషయాలు మీరు అక్కడ చర్చించారు. ఇవన్నీ కూడా నాకు వింటుంటే మొన్న ఒకటి ఇంకా తిరుపతి దేవస్థానం వాళ్ళ పంచాంగం చూశానండి. దాంట్లో ఒకటి గ్రహించాను, మిథ్యాధీత ప్రాయశ్చిత్తార్థం సహస్ర గాయత్రీం కరిష్యే అని ఉన్నది. అంటే శ్రావణ పూర్ణిమ మరుసటి రోజు ఎవరైతే సహస్ర గాయత్రి చెయ్యరో గాయత్రి నిష్ఫలాభవేత్ అన్నాడు. మన దగ్గర అది లేదు. అది తమిళనాడులో గాయత్రి ప్రతిపదకి అంటే శ్రావణ బహుళ ప్రతిపద రోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చారు తమిళనాడు గవర్నమెంట్లో. అట్లాంటి గవర్నమెంట్లో కూడా మన తిరుపతి దేవస్థానం వాళ్ళ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం ముద్రిస్తారు ఇది
శ్రావణ పౌర్ణమి మరుసటి రోజు తప్పనిసరిగా సహస్ర గాయత్రి చేయాలి అని, అలాంటి సహస్ర గాయత్రి చేసినటువంటి పెద్దలు ఎంతమందో ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు, మీ అందరికీ మనసారా నమస్కరిస్తూ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమని స్వామివారి యొక్క మన చెయ్యిని ఇచ్చి నన్ను పైకి లేపవయని మనం ప్రార్థిస్తాం. కానీ ప్రతిరోజు నిత్యం సన్నిహితంగా స్వామివారి దగ్గర ఉండి పౌరోహిత్యం చేసేటువంటి శ్రీ గౌరీ భట్ల సత్యనారాయణ శర్మ గారిని మనందరినీ దీవించాల్సిందిగా, నాలుగు మాటలు మాట్లాడేసిందిగా ప్రార్థిస్తున్నాం. నమో మహద్య నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ముందుగా జగద్గురువుల వారైన శ్రీ శంకరాచార్య భారతీ తీర్థమహాస్వామి గారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ, తదుపరి శివంపేట శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు, విశ్వనాథ శాస్త్రి గారు అనాలి, ఇంటి పేరు శాస్త్రుడ మరియు చివరిలో కూడా విశ్వనాథ శాస్త్రి గారు, అలాంటి వారి యొక్క విద్యాపీఠంలో చిన్న నాలుగు అక్షరము రామశబ్దం హరిశబ్దం మాత్రమే సాధించి ఉన్నటువంటి నేను, నాకు వయోధికులు పూర్వ విద్యార్థులైనటువంటి గురు పరంపరలో చెందినవారు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు మరియు పురాణం మహేశ్వర శర్మ గారు, వారి ముందు నేను కూర్చోవడమే సరి అయిన అంశం కాదేమో, రెండు మాటలు పలకడానికి అవకాశం ఇచ్చినందుకు నేను మాట్లాడుతున్నాను, కానీ నేను కేవలం పౌరోహిత్యం చేస్తూ జీవనం జరుగుతోంది యాదాద్రి దేవస్థానంలో. అయితే 5 సంవత్సరములుగా విద్వత్ సభ నిర్వహింపబడుతోంది. ఈ మైక్ ఇవ్వండి ఒక్కసారి, ఈ మైక్ ఇది ఆగిపోతుంది. విద్వత్ సభ 5 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతోంది. ఇందుకు అధిష్టానమైనటువంటి సతాం దర్శన మాత్రేణ భవంతి సుఖినో నరాహ అని ఒక వాక్యం విన్నాను, ఆర్షవాక్యం. అన్నట్టుగా దర్శనం శర్మ గారు మాకు బావగారి వరుస కాబట్టి వారి దర్శన మాత్రంతో సమస్త మానవ కోటి సుఖవంతులై ఉంటారనటంలో నిస్సందేహం. పైగా 5వ వార్షికోత్సవం ఇది. మా అన్నదమ్ములలో నేను 5వ వాణ్ణి. పంచాంగ విషయం, తిథివార నక్షత్ర యోగకరణ సమాహార స్వరూపమైంది పంచాంగం. తర్వాత మా దర్శనం బావగారు పవర్గంలో మవర్గ మరు మామూల ఆ మమకారాన్ని నాకు అందించారు, ఈ పీఠం ఈ స్థానంలో కూర్చోమని. కాబట్టి వారికి ఎల్లవేళలా నేను కృతజ్ఞుడను. పైగా మరొక అంశం ఏమిటంటే, గత వికారి సంవత్సరం, శార్వరి సంవత్సరం, ప్రస్తుత ప్రవ సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాధి ద్వారా సమస్త ప్రజానీకానికి ఎన్నో ఇబ్బందులు ఉపద్రవాలు ఎదురైనాయి, ఎదురవుతున్నాయి కూడాను. గత సంవత్సరాల ఆ పైన కూడా రవీంద్ర భారతిలో జరిగినప్పుడు ఆ మొత్తం విద్వన్ మండలమంతా చూస్తే, గురుమండలమంతా చూస్తే, నేటికీ నా యొక్క హృదయం ఆనందభరితమై కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఇంతటి శ్రీరామనామ దివ్యక్షేత్రంలో ఇందరి విద్వన్మూర్తుల మధ్య ఈ కార్యక్రమం నెరవేర్చుట కేవలం ఈ కార్యనిర్వాహక వర్గానికే చెల్లుబాటు. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం అని ఇంతకుముందు మన అన్నయ్య గారు ఒక సూచన వేశారు. అందువల్ల ఇటువంటి దానిని ఏకీకృతం చేయడానికి ఇంత ప్రయత్నం చేసిన వారికి శతధ సహస్రధ వందన మందారాలు సమర్పిస్తున్నాను. పైగా మరొక అంశం ఏమిటంటే, వచ్చేది శుభగురునామ సంవత్సరంలో పండుగల యొక్క పర్వతిసుల యొక్క వివాదాలు ఏవీ లేకుండా ఉండాలని వారి యొక్క సూచనల మేరకు విద్వన్ మండలి గతంలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా నేను పునరావృతం చేయడం సరి అయిన అంశం కాదు. అయినప్పటికీ నాకు తోచిన 2 మాటలలో వివరిస్తాను. యాదాద్రి దేవస్థానంలో తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్ కుమారాచార్య కృష్ణమాచార్య సిద్ధాంతి గారు వీరక్కడ ఆస్థాన సిద్ధాంతి గారు సుమారు 15 సంవత్సరాలుగా అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు ద్వైతాద్వైత మతత్రయాలకన్నిటి కూడాను ఎక్కడ లోపాలు వచ్చినా సవరిస్తూ సమన్వయపరుస్తూ అక్కడ వ్యవస్థను నిర్వహిస్తున్న వారు వీరు కాబట్టి వారి యొక్క ఉపాధ్యక్ష స్థితిలో
ఈ కార్యక్రమం జరుగుట ఎంతో ముదావహం కనుక భవిష్యత్తులో వివాదాస్పదమంటూ లేని రీతిలో దృక్కు దృశ్యం దర్శనం మీరు ఎలా తీసుకోండి ద్రష్ట ఏవైనప్పటికీ కూడా దృక్కు అనేది సంస్కార మాత్రంగా తీసుకొని ఉండుటే బాగుంటుందేమో అని కొందరి విజ్ఞుల యొక్క సూచనల మేరకు గ్రహాణాం అధిప సూర్య అనేటువంటి సూర్య సిద్ధాంతానికి ప్రాధాన్యమిస్తూ దాని యొక్క గణనయే మనకు అన్ని విధాలా సముచితమని భావిస్తున్నటువంటి పూర్వాచార వైఖరిని పురస్కరించుకొని మన అన్నయ్య గారు చెప్పిన సూచనల మేరకు ప్రతి పంచాంగంలో కూడా చివరి భాగంలో కరపత్రిక లేదా ముద్రించడానికి ఏర్పాటు చేయాలనే సూచనను కూడా నేను మరొకసారి బలపరుస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ప్రణమిల్లుతూ భవిష్యత్తులో ఎన్నడూ కూడా వివాదం అనే అంశం లేకుండగా పండుగ పర్వతిథులు నిరంతరాయంగా కొనసాగాలి అనేది మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ప్రణమిల్లుతూ విరమిస్తున్నాను. ధన్యోస్మి. నమస్కారాలండి. అయితే మన ఈ విద్వత్సభ అధ్యక్షులు బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ గారు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. 5 సంవత్సరాల క్రితం వారు భవిష్యత్ ద్రష్ట, మీ అందరికీ తెలుసు, కార్తాంతికులు, సిద్ధాంతి, చక్కని పంచాంగకర్త, అంతటి అద్భుతమైనటువంటి మేధాసంపత్తి కలిగిన వ్యక్తి. గత సంవత్సరం ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్రావణ బహుళ పాడ్యమి రోజు గాయత్రి, సహస్ర గాయత్రి చేయించారు. 1000 మందితో చేయించారు వారి ఆశ్రమ, వారి ఆలయంలో, సరస్వతి అమ్మవారి ఆలయంలో. అది మన జగన్మోహన్ అన్న కూడా తెలుసు, వీరంతా వచ్చారు. కాబట్టి ఆలయ ఆశ్రమ నిర్మాత, మంచి పండితులు, ధర్మ ప్రచారకులు అలాంటి యాయవారి చంద్రశేఖర శర్మ గారు ఈరోజు రాలేకపోయినారు. వారికి వారి స్థానంలో ఈరోజు ఉపాధ్యక్షులుగా వచ్చినటువంటి మన సంపత్ కుమార్ కృష్ణమాచార్యుల వారు, అద్భుతమైన పాండిత్యం, వారు మంచి వక్త, శాస్త్రం పైన మంచి పట్టున్నటువంటి వ్యక్తి శ్రీమాన్ సంపత్ కుమార్ కృష్ణమాచార్యుల వారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా, సాదరంగా, సప్రశ్రయంగా, సానునయంగా కోరుతున్నాను. జయ శ్రీమన్నారాయణ. వేద విద్వన్ మండలి, సిద్ధాంత మండలి, అర్చక ఆగమ జ్యోతిష మండలికి అందరికీ కూడా నమస్సుమాంజలు. జ్యోతిషం మీద ఇప్పటిదాకా చాలా విషయాల్ని పెద్దలు అందించారు. పూర్వం సిద్ధాంతం చేసిన తర్వాత ఆ సిద్ధాంత గణితాన్ని చిన్న మాటలు చెప్తాను, ఎక్కువసేపు కాలాతీతం కాకుండా, మళ్ళీ తర్వాత కార్యక్రమం ఉంది కనుక. ఇప్పుడు వివాదాలు ఎక్కువ కావడానికి కారణం సిద్ధాంతులు అనేది ఒక పక్కన కనబడుతూ ఉంది. కారణం ఏం, వారిదా మనదా అనేది ప్రధానం కాదు. కారణం ఏంటి అంటే, మా గురువుగారు పలక పట్టుకొని లెక్క తీస్తే అది లెక్క, పలక మీద బలపం బట్టి గణితం చేస్తేనే అది లెక్క అనేవారు, లేకపోతే అది లెక్క కాదు. మా గురువుగారు మాకు అట్లాగే గణితం చెప్పారు. తెల్లవారుజామున 4 గంటలకి సూర్యమండలాన్ని, చంద్రమండలాన్ని దర్శింప చేయిస్తూ నక్షత్ర గణనాన్ని ఎట్లా చేయాలో వారు కూలంకషంగా వివరించేవారు. ఆ రకంగా ఎప్పుడైతే సిద్ధాంతం చేస్తారో ఆ రకంగా గణితం చేస్తే ఎప్పుడు వివాదాలకి తావు ఉండదు. వాస్తవం చెప్పాలంటే ఈనాటి యాంత్రిక యుగమైనటువంటి ఒక కంప్యూటర్లలో పరిగెత్తుతున్న వారందరికీ కూడా వివాదాలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. అందులో ఏమాత్రం తారతమ్యం లేదు. అయితే వరంగల్ గడ్డ అంటే మొట్టమొదటి నుంచి కూడా ప్రతిదానికి కూడా పర్యవేక్షించే గడ్డ, అంటే ప్రతిదానిలో కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా మహామహాపండితులందరూ కూడా అక్కడ నుంచి ప్రతి విషయంలో వేలు పెడతారు. అది మాకు కూడా చాలా జరిగాయి అనుకోండి, మేము ఆరంభించిన తర్వాత కూడా. కారణం ఏంటంటే వారు పెట్టడం వల్ల మనకి ఇంకా కొంచెం జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం మనకు లభిస్తుంది, ఇంకా కొన్ని గ్రంథాలని చూసే అవకాశం లభిస్తుంది. లేకపోతే మనం అక్కడితోటే ఉండగలం, అంతకంటే మేము ముందుకు పోలేము. ఈనాడు చెప్పుకునే సిద్ధాంతం అనేటువంటి వారందరూ కూడా పేరు కోసం ప్రాకలాడుతున్న వారు ఎక్కువ కనబడుతున్నారు.
అన్యదా భావించవద్దు ఉన్నమాట చెప్తున్నా. పేరు కోసం ప్రాకులాడడం మానేయండి, గణితం సక్రమంగా చేయడం ఆరంభించండి. ఎవరైతే విద్వత్సభకు వస్తారో వారందరూ కూడా వారి లెక్క పుస్తకాలు, పూర్వం బోర్పట్ల వారు మన వారు ఉండేవారు, హనుమంతాచార్య గారు, వారు విద్వత్సభ నిర్వహించినప్పుడు మెదక్ జిల్లా విద్వత్సంభ, మెదక్ జిల్లా వారు, మెదక్ జిల్లా సంఘం, మెదక్ జిల్లా వారు నిర్వహించినప్పుడు సిద్ధాంతులందరూ కూడా వారి గణిత పుస్తకాలు తీసుకొని వచ్చేవారు. గణితం ఉంటేనే వారు సిద్ధాంతిగా కూర్చోవాలి, లేకపోతే కూర్చోవడానికి లేదు, వేరు ప్రేక్షకులుగా కూర్చోవలసిందే, పౌరోహితులుగా కూర్చునే వారందరూ కూడా ప్రశ్న వేసేవారన్నమాట ఈ సిద్ధాంతులకి. ఇలా వస్తుంది అనగానే వేద పండితులు కానీ సంస్కృత పండితులు వారందరూ కూడా ప్రశ్న వేస్తే, ఇదిగో ఈ తిది ఇలా వచ్చింది, ఇంత వ్యత్యాసం వచ్చింది, నిషేధ కాలం ఇంత, నిమిష కాలం ఇంత, ఇవన్నీ కూడా చెబితే అప్పుడు సమన్వయపరుస్తూ మన రామాయం పెట్టవారు దోర్బల విశ్వనాథ శాస్త్రి గారు సమన్వయం చేస్తూ ఎవరికీ ఎలాంటి సమస్యలు లేకుండా నిర్ణయం జరిగేది. అది అట్లా సభలల్లో మేము కూడా పాల్గొన్నాం అన్నమాట. మొట్టమొదట మా గురువుగారు మమ్మల్ని సభకి తీసుకెళ్లిన తర్వాత ఇదిగో మా దగ్గర గణితం నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, ఈరోజు మా ముందరనే కూర్చోబెట్టేసి సమాధానం మా శిష్యులు చెప్తారు అని చెప్పేసి అట్లా తీసుకొచ్చి గురువులు కూర్చోబెట్టారు. అది సిద్ధాంత లక్షణంగా అట్లా పరిచయం చేశారు సభకి. ఈనాటి సిద్ధాంతులందరూ కూడా ఆ మధ్యగ్రహం ఎప్పుడుందో చెప్పలేరు, అహప్రమాణం ఏంటో చెప్పలేరు, తిది నిర్ణయం ఎట్లా అవుతుందో చెప్పలేరు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ భాష నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకోని వాళ్ళకి కూడా ఈ అపనిందలు అవమానాలు జరుగుతున్నాయి. ఎవరు సరిగా నేర్చుకొని చేస్తున్నారో తెలియదు, ఎవరు ఎక్కడ చేస్తున్నారో తెలియదు. అది అనేక రకాల చర్చలు సభలలో జరుగుతుంది, పీఠాలలో జరుగుతుంది. ఇప్పుడు మేము జీఆర్ స్వామివారి పీఠానికి ఆస్థాన సిద్ధాంతిగా ఉన్నాం, యాదాద్రి దేవస్థానానికి ఆస్థాన సిద్ధాంతిగా ఉన్నాం. వెంటనే ఎవరో శిష్యులు వెళ్తారు గురువుగారి దగ్గరికి, అక్కడ వేస్తారు ప్రశ్న, మొట్టమొదటి అక్కడి నుంచి మాకు వస్తుంది ఆరంభం, అక్కడ వస్తుంది, అక్కడ శృంగేరికి వెళ్తుంది మొట్టమొదటి ప్రశ్న, ఏమయ్యా ఎలా జరుగుతుంది ఏమిటి అని వారు మాకు ప్రశ్న వేస్తారు. వేసిన వారు ఎవరో మనకి తెలియదండి, ప్రశ్న వేసిన వారు ఎవరో తెలియదు. దీని మీద కోర్టులోకి కూడా వెళ్ళిన వివాదం ఉందండి, కోర్టులోకి కూడా వెళ్ళిన వివాదం ఉంది ఒకసారి ఓ పండగలో దాని మీద. మళ్ళీ యాదాద్రి దేవస్థానంలోనే ఒకరోజు కూర్చొని ఆ దాని యొక్క సమన్వయం చేయాల్సి వచ్చింది అక్కడ పెద్దలంతా కూడా ఉన్నప్పుడు. మా రఘునాథాచార్య స్వామి వారు సంస్కృత పండితులు, మహానుభావులు, వారు వేసేవారిక చలోక్తులు విసిరేవారు అన్నమాట. అంటే వీరు కంప్యూటర్లో కొట్టుకోవాల్సిన పరిస్థితి. గణితం ఉందనుకోండి, పథకం ఎంత వచ్చింది, స్ఫుటగ్రహం ఎంత, ఎక్కడ తప్పు పోతుంది, మనం చేసినప్పుడు ఎప్పుడైనా లోపం మతి భ్రంశం చేత ఎప్పుడైనా దాటి వేసామా చెప్పగలిగేటువంటి ఒక సిద్ధాంతులు కూర్చుంటే అప్పుడు ఈ సభలో సమస్యలు రావు, అప్పుడు ఏకోన్ముఖం అవుతుంది. అట్లాంటి సభ ఏర్పాటు చేయాలి అని మా దర్శన వారిని మేము కోరుతున్నాం. ఎవరైనా సిద్ధాంతులు సభలో కూర్చుంటున్నారంటే గణిత పుస్తకం ఉండాలి, గణిత పుస్తకం ఉంటేనే వారు సిద్ధాంతిగా మీరు ఆమోదించండి, గణితం చూపెట్టమనండి. తర్వాత 18 పురాణాలలో కూడా మీకు గణిత విషయం చాలా చక్కగా చెప్పబడి ఉంది. 18 పురాణాలు దానికి ఉప పురాణాలలో కూడా జ్యోతిష భాగంలో దాదాపుగా 100%, ఎక్కడెక్కడ ఏ కాలాన్ని ఎట్లా తీసుకోవచ్చు, ఎట్లా సమన్వయం చేసుకోవచ్చు అనేటువంటి విధానం చాలా అద్భుతంగా మనకు చూపించారు పురాణాలలో. పురాణాలే కాదు, ఇంకా ప్రమాణ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన శంకరమంచి వారు చెప్పారు కాల నిర్ణయ చంద్రిక, మా దగ్గర చాలా రాలిపోతున్న గ్రంథం ఇప్పటికి కూడా ఉంది మా దగ్గర. సీతారామశాస్త్రి గారు వారు వేసినటువంటి ప్రతి, వారు వేసిన ప్రతి కూడా ఉంది ఇప్పుడు. అంటే ఆ కాల నిర్ణయ చంద్రిక అనేక ప్రమాణాలను చూపించింది. అంత సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి ఒక గ్రంథం ఏదంటే కాల నిర్ణయ చంద్రిక మాత్రమే. మరొక గ్రంథంలో అంత సులువుగా అర్థం కాదు. ఒకదాని ఇప్పుడు మత్స్య జయంతి మా బోర్పట్ల వారు ఎప్పుడు విసురుతూ ఉంటారు, చైత్రబోల పంచమి మత్స్య జయంతి అని. పురాణాల్లోకి వెళితే చైత్రశుద్ధ పంచమే మత్స్య జయంతి కనబడుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో పురాణాలకి ప్రమాణాలకి వ్యత్యాసం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది ఆ వ్యత్యాసం అనేది గమనించగలిగితే అది నిజమైనటువంటి పండుగ నిర్ణయం అవుతుంది. మేము పండుగ నిర్ణయాలకు వచ్చినప్పటికీ కూడా మేము రాయటం లేదు, విద్వత్సభలో నిర్ణయించిన పండుగ వివరాలు మేము రాయటం లేదు మా పంచాంగంలో. ఎందుకు రాయటం లేదు? ఇప్పుడు మీరు అన్నారు 3 పేజీలైనా వేయండి అని, వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈనాడు ఈ పండుగ సభలోకి వచ్చేటువంటి ఒక సిద్ధాంతులు ఎవరు గణితం పట్టుకొని రావటంలా, గణితం తీసుకురండి, ఖచ్చితంగా మీ తీది ఎంత వచ్చింది, మీ నిర్ణయం ఎట్లా జరుగుతుంది, మీరు ఎట్లా చేయగలిగారు అని చెప్పగలిగితే దాన్ని మేము కూడా ఆమోదిస్తాం. మేము మా స్వామివారి దగ్గర
ఒప్పించి మా పంచాంగంలో వేయడానికి మేము కూడా సిద్ధపడతాం. అది లోపం అన్నమాట మన దగ్గర జరుగుతున్నటువంటి. అయినప్పటికీ కూడా మా దర్శనం వారు సమదర్శన అన్నట్టుగా అందరినీ సమన్వయం చేసుకుని రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈనాటి సిద్ధాంతం మా దగ్గరికి మొన్న బోర్పట్ల వారు ఇంకో ఇద్దరు ముగ్గురు జ్యోతి జోషి వారందరూ వచ్చారు. అయ్యా, విద్వత్ సభలో నిర్ణయించిన పండుగలు ఆమోదం పొందుతున్నాయా అని మేము ఒక ప్రశ్న వేశాం. మేము కూడా అందులో భాగం ఉన్నాం. అయినప్పటికీ కూడా ఒక ప్రశ్న వేయాల్సి వచ్చింది. ఎందుకోసం వేయాల్సి వచ్చింది అంటే మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. బతుకమ్మ పండుగ మీద ఒక నిర్ణయం రావాలి అంటే బతుకమ్మ పండుగ నిర్ణయం ఎప్పటి వరకు రాలేదు. చాలా గ్రంథాలు పరిశోధన చేయాల్సి వచ్చింది. ఎక్కడ మనకి బతుకమ్మ పండుగ గురించి ఎక్కడ కనిపించదు, పురాణాలలో ఎక్కడ కనిపించదు. ఆచార ప్రభవో ధర్మ, ఆచారమే ప్రధానం. పూర్వం వారు ఎట్లా చేశారు, పూర్వం వారు ఎట్లా చేశారు. ఆ ప్రాంతీయ ఆచరణలో కొన్ని రోజులు, కొన్ని ప్రాంతాల్లో 9 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 7 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 13 రోజులు ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. అక్కడ వారి వారి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి మా వరంగల్లో ఒక పెద్ద సభలు అనేక రకాల పాలకుర్తి వారు ఒక ప్రమాణం, మేము ఒక ప్రమాణం, వారు ఒక ప్రమాణం వేశారు. పురాణ మహేశ్వర శర్మ గారు ఒక ప్రమాణం చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఎవరి మీద ఉండేటువంటి ఒక అభిమానం వారి మీద చూపిస్తూ ఉంటారు. మహేశ్వర శర్మ గారు చెప్పారు అనగానే ఆ ప్రాంతం వారంతా కూడా వారిని ఆచరిస్తారు తప్పదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఒక విధానం, మా ప్రాంతంలో మేము చెప్పింది ఆచరిస్తారు, ఇంకో ప్రాంతంలో ఇంకోటి చెప్పింది ఆచరిస్తారు. మాకు తర్కశాస్త్ర పండితులు ఉన్నారు ఇక్కడ, వీరరాఘవన స్వామివారిని మద్రాస్ వారిది, మంచి తర్కశాస్త్ర పండితులు. వారితో మేము అప్పుడప్పుడు తర్కం చేస్తుంటాం ఈ సిద్ధాంత భాగంలో. చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రామాణికులు అన్నమాట వారు. ఈ మధ్యలో మా అబ్బాయిని మేము సిద్ధాంతం చేయిస్తున్నాం, మా అబ్బాయితో కూడా ధర్మశాస్త్రాలు చెప్తున్నప్పుడు తర్కశాస్త్రంలో ఎక్కడెక్కడ ఏ వివరాలు వస్తున్నాయో వారితో చెప్పిస్తున్నాం అన్నమాట. వారు మంచి మహానుభావులు. అంటే ఎక్కడ కూడాను విధానం ఎక్కడ చెప్పబడి ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు జరుగుతున్నాయి. ఇవాళ దృక్సిద్ధాంతము పూర్వ సిద్ధాంతము అనే పోట్లాట రావడానికి కారణం ఏంటంటే ఈనాటి యాంత్రిక యుగమైనటువంటి ఒక సిద్ధాంతం చేయడమే, లేకపోతే అవసరం లేదండి. దృక్సిద్ధాంతం వాళ్ళు సూర్య సిద్ధాంతం వాళ్ళు పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పూర్వ పద్ధతి దృక్ పద్ధతి అని పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వారికి వీరికి కావాల్సినటువంటి ఒక ఎంత తేడా రావాలి, సుమారు 30 నిమిషాలు తేడా వస్తుందండి. ఎంతకంటే కొస్తే అది సిద్ధాంతం కాదు. 30 నిమిషాలు తేడా కనిపించాలి సిద్ధాంతానికి, సిద్ధాంతానికి భేదం. అంతకంటే తేడా రావడానికి వీల్లేదు. ఎందుకు వస్తుంది అంటే వారు స్వయంగా గణితం చేయకనా, లేదా చేసే గణితం వారు సరిగ్గా చూసుకోకనా, లేకపోతే మతిభ్రంశమా, లేకపోతే వారు చేసేటువంటి ఒక లోపమా మనకి తెలియదు. కానీ ఇలాంటి లోపాలు రేపు రాబోయే సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో ఎలాంటి లోపాలు లేవనుకోకండి, చాలా ఉన్నాయి. ప్రతి తీతిస్తే మొట్టమొదటి శంకర జయంతి దగ్గర నుంచి ఆరంభమవుతుంది. మొట్టమొదటి శంకరాచార్యుల వారే మొట్టమొదటి ప్రమాణం అవుతున్నారు. వారు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి శంకరాచార్యుల వారు మనకి మొట్టమొదటి ప్రశ్న వేస్తున్నారన్నమాట. శంకర జయంతి 2 రోజులు, పూరి జగన్నాథయాత్ర 2 రోజులు వస్తుంది, కృష్ణాష్టమి, వరలక్ష్మీ వ్రతం, ఇలాగా తీరా దీపావళి అమావాస్య, ఆశ్వయుజముల అమావాస్య నాడు సూర్యగ్రహణం ఉంది, రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఉంది, అప్పుడు నిర్ణయం ఎట్లా చేయాలి, అప్పుడు తిది వ్యత్యాసం ఎట్లా వచ్చింది, ప్రాంతంలో ఎట్లా వస్తుంది, ఇది గమనించగలిగితే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అందరం సమిష్టిగా నిర్ణయం చేయవచ్చు, దానికి అభ్యంతరం ఉండదు. ఇది అందరు సిద్ధాంతులు కొంచెం పాటిస్తే తప్పనిసరిగా సిద్ధాంతులకి మార్గదర్శనం అవుతాం మనం. అలా అదే కాదు ఇంకొక మాట కూడా, ఎందుకంటే మేము కొంచెం కఠినంగా కూడా చెప్తాం సిద్ధాంతులకి, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు యువ సిద్ధాంతులు అనుకునే వారందరూ కూడా, మేము యువ సిద్ధాంతులు అనుకోకండి, సిద్ధాంత భాగంలో ఇంకా ప్రవేశం చేస్తున్నాం, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. నిత్య విద్యార్థులు, సిద్ధాంతం పూర్తిగా నేర్చుకున్న వాళ్ళు కూడా నిత్య విద్యార్థులు, ఎందుకంటే రోజు నిత్యం గణితం చేయాల్సింది. మేము గణితం చేస్తున్నాం సరిగ్గా 3 మాసాలు 6 మాసాలు మొత్తం గణితమే కంప్లీట్ అవ్వదు. మాకున్న సమయంలో చేసినా కూడా 6 మాసాలు పడుతుంది, వీరికి 2 రోజులలో అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది గణితం? స్వయంగా పలక మీద బలపం బట్టి లెక్క చేసి పేపర్ మీదకి రాస్తే 6 మాసాలు పడుతుంది, వీరికి 3 వారం రోజుల్లో ఎట్లా గణితం కంప్లీట్ అవుతుంది? సిద్ధాంత భాగంలో ఇంకొక రహస్యం ఉందండి. మార్గశిర మాసం అయిపోయిన తర్వాతే సిద్ధాంత నిర్ణయం చేయాలి, తిథి నిర్ణయం చేయాలి, అవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆషాఢ మాసంలోనే తిథి నిర్ణయాలు అయిపోతున్నాయి. ఎట్లా అవుతాయి? రాబోయే కాలం గురించి ఎట్లా గణితం చేస్తున్నారు? వర్ష నిర్ణయం చేయాలి, ఆ మార్గశిర మాసంలో వచ్చేటువంటి యొక్క ఋతువును బట్టి అప్పుడు వచ్చేటువంటి యొక్క పైరగాలులు అంటారు, వాటి యొక్క చుక్కలు రాత్రిపూట బయటపెట్టి ఆ రాత్రి మంచు ద్వారా కురిసినటువంటి యొక్క మంచును ఆ పత్తిని పట్టుకుంటే ఎన్ని చుక్కలు పడుతుంది, దాన్ని బట్టి ఎంత వర్షం పడుతుంది అని నిర్ణయం చేయాలి. ఎప్పుడు చేస్తామంటే
పంచాంగాలు ఇప్పుడు మనం పబ్లిసిటీ చేసేసాం. ఎక్కడి నుంచి అవుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది తేదీ మీకు? ఎక్కడి నుంచి వారం వచ్చింది? ఎక్కడి నుంచి వర్జం వచ్చింది? ఎక్కడి నుంచి మీకు వర్షం పడుతుంది? ఇవాళ సిద్ధాంతం మీద నమ్మకాలు జనాలకి లేకుండా పోతున్నాయంటే సగం కారణం మనం అవుతున్నాం. మనం కారణం కాకుండా ఉండాలంటే ఇది పాటించడం మొట్టమొదటి ఆవశ్యకత, సిద్ధాంత భాగంలో మొదటి ఆవశ్యకత. ఎందుకంటే ఆ చుక్కల్ని బట్టి ఎన్ని ఎన్ని తూముల వర్షం పడుతుంది. గ్రంథాలు మీకు అనేకం చెప్పచ్చు. గ్రంథాలలో ఈ వారం రోజు రాజవుతే ఇంత ఇంత వర్షం పడుతుందని ఉంది, కానీ ప్రాక్టికల్గా చూసి చెప్పగలగాలి. అది చెప్పగలిగితే నిజమైన సిద్ధాంతులు అవుతారు. రాబోయే తరానికి ఒక మార్గదర్శకం మనం చేయొచ్చు. ఇప్పటికైనా సిద్ధాంతులు నిత్య విద్యార్థులుగా ప్రయత్నం చేస్తూ ఈరోజు పండుగల నిర్ణయంలో కూడా అందరి గ్రంథాలని, గణిత గ్రంథాలని పెద్దలు, పురాణ పండితులు అందరూ ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, వారి ముందర మనం చర్చిస్తున్నాం గనక ఈ కాలంలో అయ్యా తిది ఇలా వచ్చింది కనుక దీనికి ఇది ప్రమాణం, పురాణంలో ఇది ఉంది, ధర్మశాస్త్రంలో ఇది ఉంది అని చెప్పగలిగితే అది మనం సమన్వయంగా నిర్ణయం చేసుకోవచ్చు. అప్పుడు ఎలాంటి వివాదాలకి తావు ఉండదు. పోయినసారి పూరి జగన్నాథ రథయాత్ర 12వ తేదీ నిర్ణయం చేశారు పండిత మండలి. అది 12వ తేదీ అవడానికి వీల్లేదు, అది 11వ తేదీ. మేము ఆ పీఠంలో స్వామివారి దగ్గర కూర్చున్నాం, చర్చిస్తూ కూర్చున్నప్పుడు దాని మీద ఒక పెద్ద సమస్య వచ్చింది. వెంటనే దానికి కాల నిర్ణయ చంద్రిక, ఇంకా కొన్ని గ్రంథాలు తీసి ముందర పెట్టాం. అయ్యా ఇది 12వ తేదీ చేయడానికి వీల్లేదు, మా ప్రవీణాచార్యులు వారు తీసుకెళ్ళి పండుగల లిస్టు స్వామివారికి ఇచ్చారు. వెంటనే మరి వారు మాకు కబురు పెట్టారు, ఇలా వచ్చింది ఏమిటి, మన నిర్ణయాలు ఏమున్నాయి, ఏమిటి తేడా చూడండి. వారు 12కి ఇచ్చారు. అయ్యా అది 12 అవడానికి వీల్లేదు, 11వ తేదీ అవుతుంది, దానికి ఇది ప్రమాణం, అదే రాయండి, ప్రమాణం ఏదింటే అదే రాయండి అని చెప్పి స్వామివారు ఆజ్ఞ ఇచ్చారు. అప్రమాణమైనటువంటి వాడిని మనం జోలికి వెళ్ళకూడదు, ఏదైనా ఉంటే మనం దాన్ని తీసేయండి అని చెప్పేసి, అంటే పీఠాధిపతుల యొక్క ఆదేశాలని మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది, దానికి గ్రంథ ప్రమాణాలను చూపించాల్సి ఉంటుంది. వారికి ఎవరో అడుగుతారు, ఎవరో ప్రశ్న వేస్తారు, వారు సమాధానం చెప్తారు, లోకానికి అందిస్తారు. లోకానికి అందించేటప్పుడు సిద్ధాంతులుగా మనం సరి అయినటువంటి ఒక విధానాన్ని సమాజానికి అందించగలిగితే ఇది ఈ సభ, ఈ పంచమ వార్షికోత్సవ సభగా సక్సెస్ అవ్వాలి అని, పండిత సమదర్శన అని, అలాగే దర్శనం వారి యొక్క మంచి ఆలోచన అది సుదర్శనం అవ్వాలి అని మేము ప్రార్థిస్తూ తర్వాత సభలో మిగతా విషయాలను చర్చించుకుందాం. పెద్దలందరూ కూడా చాలా మంచి మంచి విషయాలు, పురాణాలలో ఉండేటువంటి విషయాల్ని జ్యోతిషానికి సమన్వయం చేస్తూ అందించిన వారందరికీ కూడా అనేక అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మంచి సమదర్శన అని, ఇంకా మంచి సమన్వయమైనటువంటి ఒక విషయాలను అందిస్తారని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. అద్భుతంగా ఆచార్యుల వారు, శ్రీమాన్ సంపత్ కుమార్ కృష్ణమాచార్యుల వారు చెప్పినటువంటి గణిత విషయం మాత్రం చాలా గొప్పదండి. ఎందుకంటే మా గురువుగారు ఎప్పటికీ అనేది, మా దగ్గర స్కూళ్ళల్లో సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, నా సబ్జెక్ట్ గొప్ప అంటే నా సబ్జెక్ట్ గొప్ప అని. అక్కడ మా గురువుగారు ఒకటే అన్నారు, గణితం అనేది తల్లి లాంటిది, అది నిశ్చితం, అందులో విశ్వాసం కాదు. విజ్ఞానం అనేటువంటిది, సైన్స్ అనేటువంటిది తండ్రి లాంటి వాడు, అది విశ్వాసం. ఏమో ఎవడో ఏందో తెలియదు కానీ విశ్వసిస్తాం. కాబట్టి విజ్ఞానం తండ్రి వంటిది, గణితం మూర్ధని స్థితం, గణితం మూర్ధని స్థితం అని శాస్త్రం. కనుక గణితం అన్ని శాస్త్రాల కంటే కూడా మూర్ధన్య స్థానం అలంకరిస్తుంది. కనుక అలాంటి గణితం యొక్క ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను వివరించి తథ్యాన్ని చెప్పారు. వారు మనకు ఆప్తులు, ఆప్తస్తు యథార్థ వక్త, ఆప్తుడైతేనే యథార్థం చెబుతాడు, లేకపోతే ఏదో తప్పించుకొని పొగిడి నాలాగా నాలుగు మాటలు పొగిడేసి వెళ్ళిపోతారు. కానీ ఆప్తుడైన వాడు తథ్యాన్ని ధైర్యంగా నిల్చొని చెప్పగలవాళ్ళు ఆప్తులవుతారు. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడే మన మధ్యలో అష్టకాల రామ్మోహన్ శర్మ గారు, పత్రికా సంపాదకులు, ప్రఖ్యాత విద్వన్మూర్తులు మన సభలోకి వేంచేశారు, వారికి స్వాగతం. సాయంత్రం జరిగే డాక్టర్ జిఎం రామశర్మ గారి అష్టావధానంలో శ్రీ రామ్మోహన్ గారు, ఇంకా పెద్దలు అయాశ్రం నటేశ్వర శర్మ గారు సమాపనోత్సవంలో పెద్దలంతా కూడా ఇంకా పాల్గొంటారు, వారికి విద్వత్సవ పక్షాన స్వాగతం పలుకుతూ ఇప్పటిదాకా ఈ పంచమ వార్షిక విద్వత్ సమ్మేళనంలో విద్వన్మూర్తులు అందరూ కూడా వేద శాస్త్ర పంచాంగ సిద్ధాంతంలో ఎంతో అనుభవం, ప్రజ్ఞ కలిగినటువంటి ఈ విద్వన్మూర్తులందరూ కూడా అనేక విషయాలను
మనకందరికీ కూడా సలహాల రూపంలోనూ ఇంకా ధార్మిక దిశానిర్దేశంగా మనందరికీ అందించారు. స్వామివారు ప్రస్తావించిన గత సంవత్సరం కరోనా కష్టకాలంలో పరమపదించిన బ్రహ్మశ్రీ బ్రహ్మపట్ల శ్రీరామ శర్మ గారికి తెలంగాణ విద్వత్ సభ అదే విపత్కర పరిస్థితులలో జూమ్ మాధ్యమం ద్వారా 4 గంటల పాటు మేము సంతాపాన్ని కూడా సంస్మరణ సభను కూడా నిర్వహించాం. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేదు కనుక వారికి సంస్మరణ కార్యక్రమాన్ని విద్వత్ సభ నిర్వహించింది. మొదటిసారి తెలంగాణ ప్రాంతానికే స్మార్త సరస్వతిగా విఖ్యాత శాక్తేయులుగా పేరుగించిన బ్రహ్మశ్రీ కొడకండ్ల సిద్ధాంతిగా పేరుగాంచిన పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి సంస్మరణగా మొదటి రవీంద్ర భారతిలో వారి సంస్మరణగా విద్వత్ సభను కూడా నిర్వహించాం. ఇలా మన పెద్దలను మనకు మార్గ నిర్దేశం చేసిన వాళ్ళందరినీ ఎల్లవేళలా తెలంగాణ విద్వత్ సభ ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉంటుంది. ఇది ఇంకా బాల శైశవ దశలోనే ఉంది విద్వత్ సభ. ఎందుకంటే పెద్దలందరూ సూచించినట్టుగా వేసిన పండగలన్నీ కూడా విద్వత్ సభ పక్షాన ఒక పుస్తక రూపంలో రావాలి. వీలైతే ఎవరి సిద్ధాంతం, ఎవరి శిష్యులు, ఎవరి పీఠాలు, ఎవరి ఇంకా వారి వారి సంస్థల పంచాంగాలు వచ్చినా అందరి సిద్ధాంతాల సంతకాలతో అందరి సిద్ధాంతాలు ప్రతిపాదించిన ఏకోన్ముఖమైన వారందరూ సమన్వయంతో వచ్చినటువంటి పండగలు, ముహూర్తాలు ఇవన్నిటితో కూడా ఒక పుస్తకం ఒక పంచాంగం ప్రత్యేకంగా తెలంగాణ విద్వత్ సభ పంచాంగం వెయ్యాలన్న ఆలోచన కూడా ఉంది. అయితే ఇప్పటికిప్పుడే దాని నుంచి మేము బయటపడాలి కనుక పెద్దలు మా యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు, అదేవిధంగా సంపత్ కుమార కృష్ణమాచార్య గారు భవిష్యత్తులో ఇప్పుడిప్పుడే అసలు భారతదేశంలోనే పంచాంగ గణన చేస్తున్న విద్వన్మూర్తులందరూ ఒక వేదిక మీదకి రావడమే గొప్ప విషయం. అలా 5 సంవత్సరాలు కొనసాగడం, ప్రతి సమావేశంలోనూ ప్రతి సభలోనూ అందరూ వేద పండితులు, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, పురోహితులు, ఇంకా వేదశాస్త్ర సంస్కృత శ్రౌత పండితులందరూ కూడా ఈ సభలో పాల్గొనడం సిద్ధాంతులందరికీ మరింత బలాన్ని, మరింత ప్రోత్సాహాన్ని, మరింత ఉత్సాహాన్ని కలిగించినటువంటి సందర్భం. అలాంటి సందర్భంలోనే ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా భోజన విరామం కాగానే ప్రారంభమయ్యే ఈ విద్వత్ సమ్మేళనంలో శుభకృతనామ పండగల నిర్ణయం సంబంధంలో మా సమన్వయకర్త పెద్దలు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు బోర్బట్ల హనుమంతాచార్యులు గారికి వారి విశేష అనుభవం, వారు మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున అనేకం ఈ విద్వత్ సభను నిర్వహించినటువంటి పెద్దలు ఈ విద్వత్ సభలో కూడా వారే పండగల నిర్ణయం కార్యక్రమంలో సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా మన పురాణ మహేశ్వర శర్మ గారు, శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు, శంకరమంచి రామకృష్ణ శర్మ గారు, సాగి కమలాకర శర్మ గారు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఆలయాల నుంచి ఆ భగవత్ స్వరూపులుగా ఇచ్చినటువంటి అనేక మంది వేద విద్వన్మూర్తులు, ఇంకా పురోహితులు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుల సమక్షంలో ఈ సిద్ధాంతులందరూ కూడా పండగల నిర్ణయాన్ని, శుభకృతి పండగల నిర్ణయాన్ని చేస్తాము. దయచేసి అందరము కూడా ఒక రౌండ్ టేబుల్గా జరుగుతుంది ఆ సమావేశంలో భోజన విరామం కాగానే అందరము 1.5 గంటల పాటు ఈ శుభకృతనామ పండగల నిర్ణయం సభలో అందరూ పాల్గొందాం. విచ్చేసిన విద్వన్మూర్తులందరూ మీ సందేహాలున్నా సూచనలున్నా నిర్మోహమాటంగా సమన్వయకర్త గారి అనుమతితో మీరు చెప్పవచ్చు. పెద్దలు, వేదశాస్త్ర పండితులు కూడా మీ మీ సూచనలు ఇవ్వచ్చు. భవిష్యత్తులో ఏ ఒక్కరి నుంచి కూడా ఏ పండగ విషయంలో కూడా వివాదము సంశయము లేని రీతిలో మనం అది ముందుకు పోదాం. ప్రధానంగా పురోహితులు, పురోహితుడు ధర్మానికి ప్రతినిధి, గ్రామం కానీ పట్టణంలో కానీ ఒక మండలంలో కానీ సిద్ధాంతులు రాసిన పంచాంగాన్ని అమలు చేయడంలో నానా సమస్యలు ఎదుర్కొనే వ్యక్తి పురోహితుడు. పురోహితుడు వేల మందికి సమాధానాలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కొన్ని పంచాంగాల్లో తేడాలు ఉండడం వల్ల ప్రధానంగా సమస్య ఎదుర్కొనేది పురోహితులే. అలాంటి పురోహితుల పక్షాన కూడా కొంతమంది పురోహితులను ఆహ్వానించాం, ఇంకా విచ్చేస్తారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కూడా ఉన్నారు, వారిని కూడా నిలదీస్తారు చాలా విషయంలో. మీ అందరూ కూడా సిద్ధాంతులందరూ ఉన్నప్పుడే ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా జరుగుతున్న పండుగల నిర్ణయం అప్పుడు నిస్సంకోచంగా నిర్మోహమాటంగా మీరు అడగండి, మీ సమస్యలు చెప్పండి. మళ్ళీ ఎవరైనా ఛానల్ వాడు పండగ ముందు వివాదాలు చేయడానికి ప్రయత్నం చేస్తే మీరే గట్టిగా సమాధానం చెప్పేట్టుగా మీరు ముందుగా ఉండాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పండితులకు విద్వన్మూర్తులకు గౌరవం ఇచ్చే ఈ ప్రభుత్వం, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
వరుసగా రెండు విద్వత్ సభలు నిర్వహించిన సందర్భంలో పండగల నిర్ణయాన్ని వారే విద్వత్ సభ ప్రతినిధులు ఆహ్వానించి వారే తీసుకొని ప్రధాన కార్యదర్శిని రప్పించి జీవో కూడా ఇప్పించారు. దేవాదాయ శాఖను ప్రతిసారి మీరు వీరితో కలిసి సమన్వయంతో ఈ సభలను నిర్వహించండని దేవాదాయ కమిషనర్ను కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశించారు. అలాంటి సానుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు మా పెద్ద విద్వన్మూర్తులకు గౌరవం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇలా ఇప్పుడు భవిష్యత్ తరాల్లో ఇక్కడ ఉన్న యువ సిద్ధాంతులందరూ కూడా ఈ విద్వత్ సభలను చాలా చక్కగా ఒక భవిష్యత్ తరాలకు ఒక మార్గ నిర్దేశనం చేసే విధంగా నిర్వహించుకుందామని కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన విద్వన్మూర్తులకు సత్కారం. మా అధ్యక్షులు ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి సంపత్ కుమార కృష్ణమాచార్య గారు, మా కార్యదర్శి గారైనటువంటి బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు వీరిరువురు పెద్దలందరికీ సత్కారం చేస్తారు. మొట్టమొదట బ్రహ్మశ్రీ వేదశాస్త్ర విద్వన్మూర్తి, విఖ్యాత పౌరాణికులు, అభినవ సుఖ అష్టాదశ పురాణాలను 18 రోజుల పాటు 9 రోజుల పాటు సప్తాహంగా పురాణ ప్రవచనాలు కూడా వారు అందించి ఈనాటి తరానికి అసలు పురాణాల యొక్క వైశిష్టాన్ని రేఖామాత్రంగా సారాంశాన్ని తెలియజేసినటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారిని ఈ విద్వత్ సభ పక్షాన సత్కరించవలసిందిగా సవినయంగా అధ్యక్ష కార్యదర్శులను కోరుతూ ఉన్నాను. అయ్యారండి మీరు కూడా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అభినవ శుక శ్రీ బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు, మా జిల్లాకు ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు తెలంగాణ మొత్తానికి మాకు ఒక డిక్షనరీ లాంటి వాళ్ళు. వాళ్ళను ఏ సందేహం వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాం. అలాంటి పెద్దలు గురువులు, తరుణ సిద్ధాంతులకి మార్గదర్శనం చేసేటువంటి పెద్దలు. అలాగే వేదశాస్త్ర పండితులు, తెలంగాణ ప్రాంతంలో 4 దశాబ్దాల క్రితమే ఎందరో పురాణం మహేశ్వర శర్మ లాంటి మహానుభావులను తయారు చేసినటువంటి విద్వన్మూర్తి శివంపేట వాస్తవ్యులు శ్రీ బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి ధార్మిక సంస్కార శాస్త్ర వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు, వారు కూడా శృంగేరిలో అధ్యయనం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఏకైక శాస్త్ర అధ్యయనం చేసినటువంటి విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని కూడా విద్వత్సభ పక్షాన వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అదేవిధంగా మా తెలంగాణ విద్వత్ సభ ఉపాధ్యక్షులు పెద్దలు, భారతదేశంలోనే గొప్ప జ్యోతిష్ శాస్త్రంలో ఎందరో వేలాది మంది విద్యార్థులను జ్యోతిష్ శాస్త్రంలో తర్ఫీదిరవడమే కాకుండా వారు ఆచార్యులుగా కూడా జ్యోతిష్యానికి సిలబస్ను కూడా తయారు చేసి జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా తీర్చిదిద్దడంలో బహుళ అవిరళ కృషి సలుపుతున్న బ్రహ్మశ్రీ సాగి కమలాకర శర్మ గారిని కూడా తెలంగాణ విద్వత్ సభ పక్షాన సత్కారం. పద్మాకరం దినకరో వికచంకరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం. శ్రీమాన్ సాగి కమలాకర శర్మ గారు, కమల బాంధవులు, సూర్యప్రభ మా గురుదేవులు, వారికి అటు తర్వాత దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో పూర్వ సిద్ధాంతం గురించి అనేక మార్లు చర్చలు జరిపి పూర్వ సిద్ధాంతం యొక్క, సూర్య సిద్ధాంతం యొక్క విశిష్టతలను జగద్గురువులకు తెలియపరిచి 100,000 సంవత్సరాల పంచాంగాన్ని కూడా ఒక యాప్ ద్వారా మేము చేసి చూపగలం అని ఒక యాప్ను కూడా తయారు చేసి జగద్గురువుల అనుగ్రహాన్ని పొందిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శర్మ గారు, వీరు కూడా అనేక మంది శిష్యులను ఇవాళ జ్యోతిష పండితులను తయారు చేస్తూ ఉన్నారు. అనేక టీవీ మాధ్యమాల్లో కూడా వారు రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. శంకర మంచి, శివం అంటేనే శంకరం అండి. శంకర వారి కుమారులు డాక్టరేటు, వారి శ్రీమతి డాక్టరేటు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులంతా డాక్టరేట్లు. ఇకపోతే ఒకటా రెండా, యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన పురోహితులు కుంభావ సరస్వతి వారు, బయటపడని విద్వన్మూర్తి, సంస్కృతాంధ్ర పండితులు శ్రీ గౌరీభట్ల బ్రహ్మశ్రీ గౌరీభట్ల సత్యనారాయణ శర్మ గారు, వారు మొదటి విద్వత్సభ చేసే అన్ని కార్యక్రమాల్లో కూడా వారు చాలా నిబద్ధతతో ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. నారాయణాయ నలినాయ తలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ వారి కూడా నానాచరాచర విధా. అదే విధంగా ఈనాటి నాభీపుటాయ పురుష విద్వత్సభ ఆరంభంలో, విద్వత్ సమ్మేళనంలో సంగీత విభావరి ద్వారా గంటన్నర పాటు భక్తి సంగీతంతో ఓల్లాడించిన కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు, బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు, రాధాకృష్ణ శర్మ గారు వారి కుమారులు ఉన్నారా? కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు వారి ఒకసారి ఫోన్ వస్తున్నారా ఒక్కసారి. ఇంకా ఇవ్వలేదు కదా సార్. సరే వెనకాల నిల్చోండి గురుగారు, వెనకాల నిల్చోమని అయ్యా. తరుణ సిద్ధాంతులంతా, యువ సిద్ధాంతులంతా వచ్చి వెనకాల నిల్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కొడగండ్ల రాధాకృష్ణ శర్మ గారు వచ్చారు. మరో విఠల్ దాస్ గా తెలంగాణ ప్రాంతంలో సంకీర్తనలో మేటి భక్తి సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నటువంటి ఒక కళాకారులు, అస్మార్త పండితులు శ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారికి కూడా ఇవ్వండి. వంశీ ఇప్పుడు సర్టిఫికెట్ వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణ శర్మ గారు మాకు కనీసం 20 సంవత్సరాల నుంచి సంగీతంలో వారికి ఉన్న పరమైన పాండిత్యంతో ఏ సభలో చూసినా వారి కీర్తన లేకుండా జరగదు అని చెప్పి నేను హరిద్వారంలో, రిషికేశంలో, కేదార్నాథంలో ఎన్ని చోట్ల చూశానో వారి యొక్క సంకీర్తనలు. అద్భుతమైనటువంటి ఒక త్యాగరాజును, ఒక అన్నమయ్యను మరిపించేటువంటి గళంతో భగవంతుడు వారిని ఆశీర్వదించాడు. వారికి చక్కని సన్మానం. అదేవిధంగా బ్రహ్మశ్రీ కూచి వంశీకృష్ణ బయటకి, అలాగే చిన్నారులు వీరి కుమారులు ఇరువురు కూడా, వీరిద్దరు కూడా మీకు వరుణ శర్మ, మధ్యలో గురువు గారు ఉంటే వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు చక్కగా తోడు వాయించగా ఎంత సహకారం అంటే వాళ్ళిద్దరిది నేను చాలా వీడియోలు చూశాను. మైత్రావరుణ శర్మ, వరుణాదిత్య ఇద్దరు కూడా సూర్యుడే, ఇద్దరు మిత్రులే. మిత్రుడు అంటే గుర్తొచ్చింది, ఇంతకుముందే గురువు గారు చెప్పారు భవిష్య పురాణం అంతా కూడా 157 అధ్యాయాల్లో అంత సూర్యవర్ణనే. యజుర్వేదం మూలం పూర్తి చేసుకున్నాడు మైత్రావరుణ, అలాగే ఆదిత్య కూడా ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్. ప్రాచీన అర్వాచీన విద్యలను చదివిస్తూ ప్రోత్సహిస్తున్న మా రాధాకృష్ణ గారిని నిజంగా అభినందించాలి. పుత్రులకు, చిరంజీవులకు ఆశీస్సులు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా సంయోజకత్వం వహించి ఈ కార్యక్రమాన్ని మనందరినీ ఎంతో ఆనందింపజేసిన విద్వన్మూర్తి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత పెద్దలు శ్రీ రంగి సత్యనారాయణ గారికి
పట్టుకో. సిద్ధాంతులందరితో మళ్ళీ బృంద చిత్రం ఇప్పుడు భోజన విరామం కాగానే మళ్ళీ అందరం కలుసుకుంటాం. ఇది మొదటి సమావేశం యొక్క ఇప్పుడు బ్రహ్మశ్రీ చికిలి వెంకటేశ్వర శాస్త్రి గారు ఈ వందన సమర్పణ ప్రథమ సమ్మేళనానికి వందన సమర్పణ కార్యక్రమం చేస్తారు. ఒక్క క్షణం. నమో మహద్భ్యః. ఇంతటి రాబోయే శుభకృత నామ సంవత్సర పంచాంగ పండుగల నిర్ణయానికి వచ్చినటువంటి మహనీయులు, వారి యొక్క దివ్యమైనటువంటి సంభాషణ మన ప్రాంతానికే గర్వకారణం. ఈ సందర్భానికి ఈ పంచాంగ నిర్ణయములకు వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరుగున వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు విద్వత్ సభ తరపున తెలియజేస్తూ వారందరికీ కూడా విరామం. ఇప్పుడు మొదటి కార్యక్రమం పంచమ వార్షిక విద్వత్ సమ్మేళనం తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో జరిగిన విద్వత్ గోష్ఠి పూర్తయింది. ఇప్పుడు భోజన విరామం. ఇక్కడ ఎవరైనా కింద కూర్చొని సంప్రదాయ దుస్తులతో కింద కూర్చునేటువంటి బ్రాహ్మణోత్తములు ఇక్కడే కూర్చొని భోజనము, కొద్దిగా ఆరోగ్యం కూర్చొని లేవరికి అక్కడ టేబుల్లో కూడా అందరితో మడితో ఏర్పాటు చేస్తాం. ఇక్కడైనా అక్కడైనా ఎవరైనా కూడా మన ఆంజనేయ స్వామి సన్నిధిలో అక్కడ టేబుల్ ఏర్పాటు చేయడం అనేది, కింద కూర్చోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది దయవించి విచ్చేసిన విద్వన్మూర్తులు పెద్దలందరూ భోజనం చేసి భోజనం చేయని వారికి విడిగా ఫలాలు పలహారాలు కూడా ఏర్పాటు చేయడం అనేది, వాటిని స్వీకరించి రెండు రెండు బావుకి అసలైనటువంటి శుభకృతనామ పండగల నిర్ణయం కార్యక్రమానికి మనమంతా విచ్చేద్దాం. అప్పటిదాకా అందరూ కూడా దయచేసి ఇక్కడనే కూర్చున్న వాళ్ళకి మీకు కావాల్సినటువంటి పలహారాలు ఇక్కడికే తీసుకుని వచ్చి ఇస్తాము. మీరు దయవుంచి రెండు రెండు వరకు రెండవ అంకం ప్రారంభం చేసుకుందామని కోరుతూ ఉన్నా స్వస్తి.